नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు వచ్చేసి మనము శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 13వ అధ్యాయం 24వ శ్లోకం నుండి మన చర్చను మనం ప్రారంభిస్తాం. అయితే నిన్న మనము 23 వరకు అయినా చర్చించినాము, ఈరోజు 24 నుండి ఈ కథను మనము ముంగడ తెలుసుకుందాము. అగ్నిర్ని శ్రేష్టో దత్తశ్చ గారుదారస్ గరోదారస్చ దూషిత ఋతం క్షేత్రం ధనం యేషాం తద్దత్తే అశుభీకియాత్. అయితే విదూర్ ధృతరాష్ట్రకు మళ్ళీ కొన్ని విషయాలు చెప్తుండు. ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సింది, విదూరునికి ధృతరాష్ట్ర పట్ల ఎలాంటి వైరభావం లేదు, ఎలాంటి కోపం లేదు. నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టినవు, నన్ను అవమానించినవు, నీ కొడుకు నన్ను తిట్టాక నువ్వు నన్ను ఏమనలేవు, నీ కొడుకుని ఏమి అనలేవు, నువ్వు మళ్ళీ కోపంతో రాలేవు, నువ్వు నా ఇంట్లో బయట ఇస్తావు, నేను కూడా చూస్తా ఇంట్లో ఎట్లుంటావు. ఇది ప్రయోజనం కాదు. ప్రయోజనం ఏంది? కేవలం దయాచే ఆయన మీద కేవలము కృప మరియు దయా చూపించడానికే విదురు రావడం జరుగుతుంది. మళ్ళీ ఇంత కఠినమైన శబ్దాలు ఆయన వాడుతుంది, ఎందుకంటే ఎప్పుడెప్పుడు మంచి మాటకు తినకపోతే శబ్దాలు కొంచెము గట్టిగా పాడబడుతుంది. కానీ శబ్దాలు గట్టిగానా శబ్దాలు మెత్తగానా ఇది ముఖ్యం కాదు. ముఖ్యం ఏంది? ప్రయోజనం. ప్రయోజనం ఏంది? వాట్ ఈస్ ద ఇంటెన్షన్? మనం మంచి ఎంత తీయ మాట్లాడని, కానీ ప్రయోజనం చెడు అయితే అది మంచి మాట కాదు, అది చెడు మాట. కానీ ప్రయోజనం మంచిగా ఉంటే కొన్ని మార్లు మనకు గట్టిగా కొంచెం కఠినంగా చెప్పబడుతుంది, పలకబడుతుంది. ఎదురు వ్యక్తి నచ్చకపోవచ్చు, కానీ నచ్చి నచ్చకున్నా కానీ వాళ్ళ శ్రేయం కోసం అన్నా, వాళ్ళ శ్రేయం కోసము మనకు కొన్ని మార్లు అటువంటి శబ్దాలు ప్రయోగించబడుతుంది. ఏ విధంగా అయితే నువ్వు చూసినావు మనం నీ శ్లోకంలో 23లో విదురేమంటుడు, నువ్వు కుక్కలాగా భీష్ముడు తిన్నా వదిలిపెట్టినా తిని వదిలిపెట్టిన అన్నం మీద నువ్వు బతికుంటున్నావు. చాలా కఠినమైన విషయం అని వినడానికి చాలా దారుణంగా అనిపిస్తుంది. కుక్కలాగా అంటే పెద్ద, అది కూడా పెద్ద నన్ను తమ్ముడంటే ఒకరు ఒప్పుకోవచ్చు, తమ్ముడు ఏదో మాట అంటే ఒప్పుకోవచ్చు, కానీ పెద్దన్నను ఇలా కుక్క అనుడు ఇది మంచి మాట కాదు. కానీ విదురుంది ప్రయోజనం మంచిగా ఉంది. ఏం మంచిగా ఉంది? ఏం ప్రయోజనం ఉంది? ఆయనను ఈ భౌతిక బంధనాలకు వెళ్ళే ఈ ఆసక్తిలోకి వెళ్ళి విడగొట్టి ఆయనను భగవద్ధామము జీవితంలో ఒక పరమ లక్ష్యంని చేరుకోవడానికి ఆయన
శామ్ తోడ్పడడానికి వచ్చిండు, అందుకే ఇటువంటి శబ్దాలు వాడుతుండ్రు. కానీ మనము మన ప్రచారం చేసేటప్పుడు ఇటువంటి శబ్దాలు వాడకూడదు. ఎందుకు? ఎందుకంటే మన హృదయంలో విదురు లాంటి దయ ఉండకపోవచ్చు. ప్రభుపాదులు వారు కొన్ని మార్లు జనాలను ఫూల్స్ రాస్కల్స్ ఇవన్నీ అంటుండే ప్రచారంలో. ప్రభుపాద క్లాస్ ఏంటి? ఫూల్స్ అండ్ రాస్కల్స్ అని. కానీ ప్రభుపాదులు వారు అన్నారు ఫూల్స్ అండ్ రాస్కల్స్, అని నేను కూడా జనాలు పోయి ఫూల్ రాస్కల్ అంట అన్నారు. మనం ప్రభుపాదుల వారిని అనుసరించరాదు, సారీ అనుకరణ చేయరాదు. క్షమించండి, మనం ప్రభుపాదుల వారిని అనుకరించరాదు. ఎందుకంటే మన హృదయంలో బద్ధ జీవులపై, ఈ భౌతిక ప్రపంచంలో జీవులు ఎవరైతే బాధపడుతున్నారో, సమస్యలు ఉన్నారో, వారి ఎంతో కఠినమైన జీవితం గడుపుతున్నారో, వాళ్ళపై మనకు అంత దయ భావం లేదు, వాళ్ళపై అంత కృపభావం లేదు. మనం ప్రచారం చేస్తున్నాము, కానీ మన ప్రచారము దయతో లేదు. లేక దయ ఉండొచ్చు, కానీ అంత దయ లేదు. వీళ్ళంతా అంత దయగలు ఉన్నట్లయితే అప్పుడు మనం ఆ మాట అనగానే ఎదురు వ్యక్తికి బాధ అనిపించదు. హృదయం దగ్గర దయ ఉన్నట్లయితే మనం ఎదురు వ్యక్తికి తిట్టంగానే అలా బాధ అనిపించదు. కానీ దయ లేదనుకో, ఏదైనా మంచి మాట కూడాను ఎదురు వ్యక్తికి బాధ అనిపిస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. సో వీ కెనాట్ ఇమిటేట్ సచ్ గ్రేట్ సోల్స్ అండ్ దేర్ వర్డ్స్. వాళ్ళ శబ్దాలని, వాళ్ళు పలికే మాటను మనము అనుకరించరాదు. కేవలము వాళ్ళతో నేర్చుకొని వాళ్ళగా వాళ్ళ హృదయంలో దయభావము, కృపభావం, పద్ధతిల పట్ల అది మనందులో రావాలని మనము ప్రార్థించాలి వాళ్ళతో. ఇది ఒక విషయం మనము ఈ మొత్తం సందర్భంలో అర్థం చేసుకోవాల్సింది. ఈ సందర్భంలో ఇది ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది. లేక నేను కూడా ప్రచారం చేస్తున్నా, నేను ఫూల్స్ అండ్ రాస్కల్స్, గాడిదలారా, మురుకులారా అనకూడదు జనాలకు. ఎందుకంటే మన అందులో అంత దయభావం లేదు జనాల పట్ల. ఎందుకు దయభావం లేదు? ఎందుకంటే వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు, సమస్యలు ఉన్న ఫీలింగ్ లేదు మనకు. ఆ ఫీలింగు, ఆ భావము కేవలం విదురు లాంటి మహాత్ములకు వచ్చేస్తారు వాళ్ళ హృదయంలోనే, మనల్లా హృదయం ఉండదు. ఇది ఒక విషయం మనము అర్థం చేసుకోవాల్సింది. ఈ విషయాన్ని ముంగడ తీసుకెళ్ళగడం ముందు, దట్ వీ కెనాట్ ఇమిటేట్ ద గ్రేట్ సోల్స్. మనము మహాత్ములు, మన మహాత్ములను అనుకరించరాదు. విదురు తిడుతుండు, నేను కూడా కుక్కను తిడుతా అందరినీ, ఏంద్రా కుక్కలా బతుకుతున్నావు అని మాట కాదు. విదురునికి దయ ఉంది. మనము ఓళ్ళు కుక్కలు కనొచ్చు, తర్వాత మన కార్యాలు కూడా, మన చర్యలు కూడా కుక్కలాగా అవుతాయి. ఎప్పుడైతే అన్నిటికీ మనం అతిథులం అయిపోయినామో అప్పుడు మాటలు పడచ్చు. అంత దయ ఉంటే, అంత గట్టి ప్రేమ ఉంటే జీవుల పట్ల, వాళ్ళని ఉద్ధరింపాలని ఆ తీవ్ర కోరిక ఉంటే, ఇంకా కేవలం కోరిక కాదు మనం కూడా అంత గొప్ప భక్తులమై ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీవ్రమైన కోరిక, ఇంకా గట్టి భక్తి ఉన్నట్లయితే అటువంటి శబ్దం వాడచ్చు. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకో, తనకి తన విచారం చేయాలి, మనకు అంత దృఢభక్తి ఉందా, మరి నేను ఈ మార్గంలో అంత దృఢ నిశ్చయంతో కట్టుబడి ఉందనా, నేను అన్ని పాటిస్తున్నానా, నాకు నమ్మకం కలిగిందా, మొత్తం నాకు అనుభవం కలిగిందా ఈ భౌతిక ప్రపంచం ఈ దుఃఖాలేమని. ఆ అనుభవం కలిగినట్లయితే అప్పుడు మనము ఇతరులు అనొచ్చు. లేక మన హృదయంలో అంత దయ ఉందా జీవుల పట్ల, అప్పుడు అటువంటి శబ్దాలు వాడచ్చు, లేకపోతే లేదు. ఈ యొక్క విషయం మనము ఈ మొత్తం సందర్భంలో అర్థం చేసుకోవాల్సింది. అన్లెస్ అంటిల్ వీఆర్ కంప్లీట్లీ ప్యూరిఫైడ్, ఎంతవరకు మనము మొత్తం మన హృదయంలో శుద్ధి కాదు అంతవరకు ఆ దయ రాదు. వీళ్ళ హృదయంలో దయ, మన ప్రచారం ఇది ఏంది, కేవలము నాకు కొన్ని విషయాలు తెలుసు నేను చెప్తున్నా, దానికి కూడా ఉద్దేశం ఉంటుంది. ఇక వీళ్ళ నేను ఉద్ధరింపుతాను అధ్యతే చెప్తాను, విదూర భావం రాలేదు నేను ఉద్ధరింపుతాను లేని నేనే అంత అని. ఏదో అన్న మీద ఉన్న ప్రేమ ఉండి అన్నను ఈ భౌతిక ప్రపంచంలోకి వెళ్ళే, ఈ చిక్కులకు వెళ్ళే
ఈ క్లిష్టమైన పరిస్థితులకెళ్ళే బయట తీయాలనే భావం ఉంది. ప్రభుపాదకే భావం ఉండే, అందుకనే ప్రభుపాదు జీవితంలో అంత రిస్క్ తీసుకోగలిగిండు ఆ వయసులో కూడా. మనము ప్రభుపాదలాగా అంత రిస్క్ తీసుకోగలుగుతామా? మనం నిద్ర ఓడ్కొని తిండి మానేసుకొని ప్రచారం చేయగలుగుతామా? ప్రభుపాదు నిన్న వీడియో చెప్తున్నారు, ఐఎమ్ వర్కింగ్ మోర్ దెన్ యూ, ఐఎమ్ 79 ఇయర్స్ ఓల్డ్, ఐఎమ్ ట్రావెలింగ్ 3-4 టైమ్స్. నేను 79 ఏళ్ళుంది కానీ నేను మీకంటే ఎక్కువ పని చేస్తున్నా, మీరు రాత్రి పని చేయలేరు. అవసరమా 79 ఏళ్ళ వయసు వ్యక్తికి అంత తిరుగుడు? ఎందుకంటే వీళ్ళకి దయ ఉంది. మనం ప్రచారం చేస్తాము, మన కంఫర్ట్ జోన్లో ఉంది, మనకు అన్ని సౌకర్యాలు అనుకూలంగా ఉంటే అప్పుడు ప్రచారం. కొంచెం పేమితికి రాని, కొంచెం టైడ్ కాని అద్దరుపై ఉంటుంది. ఎందుకు? దయ లేదు. దయా ప్రేమ ఉంటే ఆ వ్యక్తి తన బాధ చూడడు, తన కష్టం చూడడు, నేను తనకు టైట్ అవుతుందని చూడడు. ఎందుకంటే ఆ దయాభావము వాళ్ళ హృదయం, వాళ్ళ హృదయంలో దయాభావము ఇంకా జీవులు అనుభవించని కష్టాలు వాళ్ళు తట్టుకోలేరు. అందుకనే వాళ్ళకి ప్రచారం చేయబడుతుంది. జీవులు ఈ భౌతిక ప్రపంచంలో ఎన్ని సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్నారో 10 వేలతో చూసుడు కాదు, వాళ్ళు స్థిరంగా ఉండలేరు ఇక. అందుకే వాళ్ళు ప్రచారం పెడతారు. మనము ఆయన చదివినా కొంచెం తెలుసు, అక్కడ లెక్చర్లు విన్నా, ఇక్కడ లెక్చర్లు విన్నా కొంచెం దానిట్లో నాకు కూడా కొంచెం మసాలా దొరికింది, నేను కూడా పోయి కర్రీ అంటుంది ఇక. ఓ రెసిపీ దొరికింది, ఓ మసాలా దొరికినాయి, ఇక అంటుందా? అది కాదు ప్రచారం. అది మన అంటే రజోగుణం. అది ప్రచారం చేయాలంటే ఇంగ్లీష్ అంటారు కదా దయ, అంటే ఏంటి? కంపాషన్. కంపాషన్ ఇతర జీవుల పట్ల దయ చూపించాల్సింది. వీ హ్యావ్ టు బి కంపాషనేట్. సో కంపాషన్ చూపించాలంటే మన ఫ్యాషన్ ఏం కావాలి? ఫస్ట్ కమ్ కావాలి. మన ప్యాషన్ కమ్ కావాలి, అప్పుడు కంపాషన్ అవుతుంది. ప్యాషన్ అంటే ఏంది? రజోగుణ. మన అంతలో రజోగుణం తగ్గితే అప్పుడు మనం ఇతర జీవుల పట్ల దయ చూపించవచ్చు. కానీ మొత్తం మనం రజోగుణం నిండున్నాము, ప్యాషన్ ఫుల్ ఉంది. సో కమ్ ఎట్లయితుంది? కంపాషన్. కమ్ అంటే ఏంటి? తక్కువ. ఈ ప్యాషన్ తక్కువ కావాలి, ఈ రజోగుణం తగ్గాలి, అప్పుడు నువ్వు ప్రచారం చేయకూడదు. అది యాక్చువల్ ప్రచారం. నీ దాంట్లోకి అది ప్రచారం కాదు, అది ప్రచారం అంటలేను. అది కూడా ప్రచారమే, కానీ ఆ జీవి పట్ల దయాభావంతో ప్రచారం కాదు. అది ఏదో అంటారు కదా, వాళ్ళకు ఇంటెలెక్చువలీ సైకలాజికలీ వాళ్ళని కన్విన్స్ చేస్తున్నావు అంతే. ఎందుకంటే నువ్వు ఇంటెలెక్చువల్ ఉన్నావు, నువ్వు ఇంటెలెక్చువల్ కన్విన్స్ చేస్తున్నావు. కృష్ణుడికి నీ హృదయం రాలే, హృదయంతో. యూఆర్ నాట్ ప్రీచింగ్ విత్ హార్ట్, యువర్ వర్డ్స్ ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద హార్ట్. మనం పలికే శబ్దాలు హృదయంలో ఎత్తలేవు. అందుకనే మనం హృదయంలోకి ఎత్తలేవు కాబట్టి ఆ ఏది వ్యక్తి హృదయంలోకి పోవు. మన బుద్ధికి ఎత్తున్నాయి, మన బుద్ధికి స్పర్శిస్తుంది, ఆకర్షిస్తుంది. మన మనసుకు ఎత్తాయి, మన మనసును ఆకర్షిస్తుంది. కానీ గుండెలకు వెళ్ళిన మాటలు మన గుండెలకు దిగుతాయి. ఇంకా గుండెలో దిగిన తర్వాతనే ఆ వ్యక్తి యాక్చువల్లీ భక్తుడు కాగలుగుతాడు. అది నిజమైన ప్రచారం. ప్రచారం ఇది కేవలం అక్కడ లెక్చర్లు, ఇక్కడ లెక్చరు, ఆ ప్రభు, ఈ ప్రభు, ఈ మహారాజు, ఆ మహారాజు లెక్చర్ ఇచ్చిండు, అందుకే లేదు విని నేను కొన్ని పాయింట్ రాసుకుంటా, ఇక నెక్స్ట్ ప్రిపేర్ అయితే నేను అదే పనులు చెప్పాలి. పోయి ఒక డైరీ మెయింటైన్ చేసుకొని అన్ని మహారాజు ఏమన్నాడు, ఆ ప్రభు ఏమన్నాడు, ఆ ప్రభు ఏమన్నాడు, ఇవన్నీ అన్నాడు. సో నేను రాసుకొని నేను పడిపోయి రామచిలక కదా పలికినట్టు చెప్తా పోయి. అది కాదు, దయాభావము హృదయంలో ఉండాలి. ఆ హృదయంలోకి వెళ్ళి బయట వెళ్ళాలి శబ్దాలు. అప్పుడు ఆ ఎదురు వ్యక్తి, వినేటి వ్యక్తి హృదయంలోకి ఆ శబ్దాలు దిగుతాయి, అప్పుడు మార్పు వస్తుంది. దాట్ ఈస్ యాక్చువల్ ప్రీచింగ్. అది విదురు అనుభవించిండు. విదురు ఎన్ని సంవత్సరాలు తీర్థక్షేత్రంలో పోయి మొత్తము ఈ దివ్య జ్ఞానంని పొంది మొత్తం అనుభవం కలిగించుకొని మొత్తం ఆత్మసాక్షాత్కరమైన ఆయనకు. దాని తర్వాతనే ఆ దైవం వచ్చింది, అందుకే ఆయన వచ్చింది ప్రచారం కోసం. అందుకనే ఆయన అంత కఠినమైన శబ్దాలు వాడగలుగుతాడు. అంటే మనం వాడకూడదు, మనం అందరినీ గౌరవించాల్సింది. గౌరవించి అట్లీస్ట్ స్టార్టింగ్లా, అట్లీస్ట్ స్టార్టింగ్లా ఏ మీరేంది కుక్కలు గాడులకు బతుకుతున్నారు, ఏం మీ జీవితం ఇది, నరకం పోతారు మీరు అన్నాం అనుకో,
సరే మేము కుక్కలు కుక్కలం నీకేం చేశాను అంటారు మేము కుక్కలం గాడిదలం నువ్వు అనరా అనేటువంటి నీకేం చేశాడు అంటే ఎప్పుడని చెప్తాయి ఏం చెప్తావు మంచి మాట కొద్దీ ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలు ఏముంది మనం ఎంత చేసినా అది కాదు మీరేమనుభవిస్తారు అని చెప్పి కన్విన్స్ చేయాల్సిన యాక్చువల్ ఇది ప్రచారం విషయం చిన్న విషయం చెప్పాలనుకున్నా అది అయితే 24 శ్లోకంలో మనం ఈరోజు చదివిన శ్లోకము అగ్ని నిశ్రిష్టో దత్తస్య ఏం చెప్తుండు విదురుడు ధృతరాష్ట్ర వన్న నువ్వు అగ్నితో వాళ్ళను కాల్చి చంపాలని ప్రయత్నించిన మళ్ళీ నిశ్చిష్ట దత్తస్య మళ్ళా గర వాళ్ళకు పాయిజన్ ఇచ్చి చంపాలనుకున్నావు అగ్నితో చంపాలనుకున్నావు పాయిజన్ విషం ఇచ్చి చంపాలనుకున్నావు మళ్ళా దారస్య దూషిత దార వాళ్ళ భార్య సంస్కృత దార అంటే భార్య ఆత్మ జాయ సుత దార సో దార అంటే భార్య సో వాళ్ళ భార్య నువ్వు దూషితం చేసినావు మన భంగం చేయడానికి ప్రయత్నించినావు ఆ వస్త్రంతో ఇంకా ఋతం క్షేత్రం ధనం వేషం ఇంత చేసినప్పుడు కూడా నువ్వు వాళ్ళ భార్యని అవమానించినావు మళ్ళా ఋతం క్షేత్రం క్షేత్రం అంటే ఏంది వాళ్ళ భూములు ఋతం అపహరించే ప్రయత్నించినావు అపహరించినావు ప్రయత్నించి అపహరించినావు మొత్తం వాళ్ళ భూములు అపహరించినావు ఇంకా ధనం వేషం వాళ్ళ డబ్బు కూడా భూములతో పాటు డబ్బు తీసుకున్నావు వాళ్ళను విషయంతో చంపాల అగ్నితో చంపాలని ప్రయత్నించినావు వాళ్ళ భార్యది మానభంగం చేసినావు ఇంకా అటువంటి తద్ధా తైర్ అశుభికియాత్ నువ్వు వాళ్ళు పెట్టిన తిండి మీద బతుకుంటున్నావు ఇది ఎంత దారుణమైనది ఎవరు చంపాలనుకున్నావో వాళ్ళు పెట్టి తిండి మీద బతుకుతున్నావా అన్న ఇదేం బతుకు అన్నాడు దెర్ ఈస్ నో నీడ్ టు లీవ్ అ డిగ్రేడెడ్ లైఫ్ ఇటువంటి డిగ్రేడ్ అంటే ఏంటి మొత్తం ఇట్లా దిగజారిన దిగజారింది అన్నట్టు అక్కడ ఏం రాసిండ్రు దెర్ ఈస్ నో నీడ్ టు లీవ్ సచ్ అ డిగ్రేడెడ్ లైఫ్ హీనమైన ఇటువంటి హీనమైన జీవితము బతికే అవసరమా లేక ఇంత హీనంగా బ్రతుకుండా అవసరమా ఏం అవసరం అంటుండ్రు దెర్ ఈస్ నో నీడ్ There is no need to live a degraded life and subsist on the charity. Inga evaru daaname batukutunnavu evarinte nuvu ivanni cheyalanukunnavu chesnavu vaalichi daaname nu batukutunnava itvandi heenam heenamu manchi vaalpana manchi undi adugu maata veru nuvu eduruthi chedu chesnavu malla em okam pettukon manam urulu antaru kada em okam pettukon marachinavarani ఏ ముఖం పెట్టుకొని ఉంటున్నాడు అన్నట్టు అందుకనే ఈ విధంగా విదురు ధృతరాష్ట్రుని అవమానించే బోధిస్తున్నట్టుగా అవమానదు ఇది బోధించలేదు దేశకాల పాత్ర బట్టి బోధించేది పద్ధతి వేరువేరు ఉంటుంది దేశకాల ఇంకా పాత్ర ఇక్కడ పాత్ర ధృతరాష్ట్రున్నాడు ఆయన కూర్చున్నట్టు తీయ మాట్లాడితే ఒప్పుకున్నాడు కాదు ఎందుకంటే ఏమైంది పండు మొత్తం గట్టిగా అయిపోయినట్టు ముదిరిపోయింది కనక బొంగు ముదిరిపోతే దాన్ని పంపాలనుకుంటే అది వంగది పరివర్తది దాన్ని వంగేటిది దాన్ని అంపేటిది టెక్నిక్ వేరు ఉంటుంది పచ్చిదాన్ని ఎట్లా అంపుతాము అట్లా ముదిరిపోయిన కనక బొంగును పంపుతా అంటే ఏమిటి ఆ పద్ధతి నడదు పరివర్తది దాని టెక్నిక్ దానికే ఉంది సో ధృతరాష్ట్ర అటువంటి ముదిరిపోయిన కనక బొంగున్నాడు అందుకనే ఆయన కోసం కొంచెం వేరే టెక్నిక్ ఇక్కడ విదురు వాడుతుండు ప్రభుపాద ఇక్కడ మొట్టమొదటిసారి వర్ణాశ్రమ విషయం చెప్తుండు వర్ణాశ్రమ ధర్మం వర్ణాశ్రమ ధర్మంది వ్యవస్థది ఒక రూల్ ఏముంది ఈ ప్రతి ఒక్క మానవుడు తన జీవితంలో ఒక భాగము పక్క పెట్టేసుకోవాలి జీవితంలో ఒక భాగము పక్క పెట్టేసే కోసము ఆత్మ అనుభూతి కోసం ఇంకా ఈ ముక్తి పొందడానికి రెండు ఆత్మానుభూతి దాని తర్వాత ముక్తి పొందడానికి ప్రతి ఒక్క మానవుడు తన జీవితంలో కొద్ది టైము కేటాయించుకోవాల్సింది అదేంది వానప్రస్థ ఇంకా సన్యాసం వానప్రస్థ ఇంకా సన్యాసము
కనీసం వానప్రస్థ అన్న. వానప్రస్థ అంటే ఏంది? టైం కట్టించుకోడు జీతంలోకి వెళ్ళి. ఇప్పుడు మనం కదా దినంకి 2 గంటలు కట్టించుకుంటాం, దేనికోసం? జపం కోసం. అదే విధంగా వానప్రస్థ జీవితం కోసము జీవితంలో ఒక భాగమే. 50 ఏళ్ళ వరకు పనిచేస్తా, దాని తర్వాత ఆ టైం నా కోసం. దేనికోసము? ఆత్మానుభూతి. ఆత్మానుభూతి ద్వారా ముక్తి పొందడానికి. ఇది వర్ణాశ్రమం యొక్క వ్యవస్థ ఉంది. కానీ ధృతరాష్ట్ర లాంటి వ్యక్తులు వాళ్ళు చివరి కాలం వరకు అంటారు అట్ ద రైపన్ ఏజ్, అంటే మక్కిపోయిన వయసు వరకు వాళ్ళు ఇంట్లోనే ఉండాలని కోరుకుంటారు. శత్రుల చేత దానంపై బ్రతుకుంటారు. ఎందుకు? ఆసక్తి వలే. అందుకే ఇక్కడ ప్రభుత్వం విదుర వాంటెడ్ టు పాయింట్ అవుట్, విదురుకి ఈ విషయం తెలిపెడుతుంది ధృతరాష్ట్రకు. ఏ విషయము? అటువంటి అటువంటి అవమాన్ ఏమంటారు, హ్యూమిలేటింగ్ చారిటీ అని ఏమని తెలుసు? అవమానత దానం. అంటే అవమానించి దానం మీద, అంటే దానం ఇచ్చే వ్యక్తి అవమానిస్తుండు, అవమానత దానంపై బతికి బదిలి నువ్వు సత్య మంచి ఉంటా చెప్పుడు. అంటే అటువంటి జీతం కంటే అవమానపడి ఇచ్చిన దానం మీద బతికి కంటే సత్యునయం. ఇచ్చిన అవమానిస్తుండు కానీ కూడా ఇక్కడ చిగ్గులేకపోయా. సరే అవమానిస్తే అంటే మాటలు ఏం పైకి తాకుతున్నాయి అన్నట్టు. మాటలు పైకి తాకుతున్నాయా? గాలి లేనివా? కానీ దానం అయితే పైకి అవసరమవుతుంది. ఆ విధంగా బతుకుతాయి అంటారు కదా. కొందరు మాట అంటే వాడరని, అరే మాట ఏం తాకుతుందా, ఏం దెబ్బనా, నొక్కుతుందా, గాలి లేనివా అంటారు. కానీ కొందరు మాటలు తట్టుకోలేరు, మాటలు వింటేనే వాళ్ళు చచ్చిపోతారు. ఇది ఇండివిజువల్, ఏ వ్యక్తి ఏ సంస్థలకు వెళ్ళిండో, ఏ ఫ్యాక్టరీకి వెళ్ళి, ఏ మోడల్ ఉన్నాడో దాన్ని బట్టి, ఎవరిది మానసిక స్థితి ఎట్లుందో దాని పేదరికం ఉంది. సిగ్గుమానం లేని వాళ్ళు మరణలు అంటారు. నిర్లజ్జ సదాసుఖి. సిగ్గు లేని వాళ్ళు నిర్లజ్జ, లజ్జ లేని వాళ్ళు ఎప్పుడు సదాసుఖి అట. వాళ్ళు ఎప్పుడు నిరంతరంగా శాశ్వతంగా సుఖం ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఏం పరగడది. తిట్టినా తన్నినా ఉంచినా ఉమ్ము కాదు ఆనబడుతుంది అంటారు. వాళ్ళు ఎప్పుడు సుఖం ఉంటారు. కానీ కొందరు కొందరు ఒక మాట అంటేనే తట్టుకోక ఊరికి చచ్చిపోతారు. నాకు ఎట్లా మాట అనే విదురంటుండు. అటువంటి అవమానత దానంపై బతికి బదిలి సచ్చుడు నయము. బెటర్ టు డై లైక్ ప్రభురాత్ముడు. 5000 సంవత్సరాల ముందు ఒక్కడే ధృతరాష్ట్రుడు ఉండే. ధృతరాష్ట్రు లాంటి వాళ్ళు ఒక్కోలే ఉండే 5000 సంవత్సరాల ముందు. కానీ కలియుగంలో ప్రతి ఒక్క ఇంట్లో ధృతరాష్ట్రు ఉన్నాడు. ఇంటింటి ధృతరాష్ట్రు. ఎందుకు? ఎందుకంటే తిట్టంగా ఉమంగా తన్నంగా కొడుకు కోడళ్ళు బిడ్డలు ఎమితురు ఇంట్లోకి వెళ్ళి బయట అడుగుపెడతలేరు. ముఖ్యంగా ప్రభు చెప్తారు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు సచ్చదాగా ముసలైపోతున్నారు, నడసత కాదు. కానీ కూడా లేదు, నాకు పదవి కావాలా నేను ఉంటా. కానీ చివరి ప్రభుత్వం ఏం చెప్తారు? అయితే జనాలు ప్రజలు లాగి నువ్వుకెత్తారు, నేను ప్రభుత్వం గోలి పట్టి చంపెత్తారు. కిల్డ్ బై సమ్ అపోజింగ్ ఎలిమెంట్. నీ ప్రజలే నీకు వ్యతిరేకమైన, అదేమిటారు, వ్యతిరేకంగా ఉన్న ప్రజలే నిన్ను చంపేస్తారట. అంటే నువ్వు చెప్తే తినకపోతే అది బలంత లాగుతారు. లాగుడు ద్వారా కూడా దారకపోతే దిగపోతే అంటే గోలే చంపేస్తారు. అందుకనే ఒక వయసు అయిందంటేనే, ఒక వయసు అయిందంటేనే పురుషుడు ఇంట్లోకి వెళ్ళి బయట పడాల్సింది. ఇంట్లో కొడుకు కోడళ్ళు తిట్టుకోడకుండా మన్మన్న ఎంగిలి తినకుండా బతికేది జీవితం కాదు. తన బాధ్యతలు వదిలిపెట్టుకొని అని నెరవేర్చుకొని బాధ్యతలు నెరవేర్చుకొని అన్ని వదిలిపెట్టుకొని వెళ్ళాల్సిందే. లేకుండా ఏమవుతుంది? ధృతరాష్ట్రానికి పరిస్థితి అవుతుంది.
అని నా చేస్తే ఇక ఓ మన వాళ్ళే కాదు బయట వాళ్ళు తిడుతుర్రు నా మన్మరదు కదా ఎంగిలి నా మన్మరాలి కదా ఎంగిలి బయట వాళ్ళు కదా ఈ జీతం మంచి కోసం కాదు మానవుడు ఆ జీతము బతకూడదు టు స్టిక్ టు ఫ్యామిలీ లైఫ్ టు ది ఎండ్ ఆఫ్ వన్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ ద గ్రాసెస్ట్ టైప్ ఆఫ్ డిగ్రేడేషన్ చివరి వరకు తన కుటుంబ సభ్యుల పట్టు ఆకర్షణ ఆసక్తిపై ఇంట్లో ఉండు ఏంది గ్రాసెస్ టైప్ ఆఫ్ డిగ్రేడేషన్ అట చాలా తెలుగురా గొప్ప పతనమై జీవితం అంటే అంటే ఏంటి దానివల్ల గొప్ప పతనమయ్యే అవకాశం ఉంటుంది గొప్పగా చిన్న చిన్న పతనం కాదు ఏంటి గొప్ప డిగ్రేడేషన్ అండ్ దెర్ ఇస్ అబ్సల్యూట్ నీడ్ ఫర్ ద విదురాస్ టు ఎడ్యుకేట్ సచ్ ధృతరాష్ట్రస్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అందుకనే ప్రభుత్వం ఈ సమయంలో ఈ క్షణంలో కావాల్సింది మనకు విదూర్ లాంటి వ్యక్తులు కావాలి ధృతరాష్ట్రం ఇంట్లోకి వెళ్ళి పడి అని వాళ్ళు బోధించడానికి So there is absolute need for the Viduras to educate such Dhritarashtras even at the present moment. ఇలాంటి ధృతరాష్ట్రులు బోధించడానికి ఈ సమయంలో కూడా మనకు ఏం కావాల్సింది విదురులు కావాల్సిందట లేకుంటే ఇలా చివరి వరకు ఇంట్లోనే అతుక్కపోయి ఉంటుంది ఇంటింటికి ఒక ధృతరాష్ట్రం అట ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక ముసలి ఉన్నాడు కదా ఇంటింటికి ఒక ముసలి ఉన్నాడు ఆ ముసలాడు ఎవరు ధృతరాష్ట్రం అయితే విదురు ఉన్నా లేకున్నా కనీసం మనము ప్రిపేర్ చేసుకోవాల్సింది కి నాకు ధృతరాష్ట్ర ఐట్ లేదు ధృతరాష్ట్ర లాంటి పరిస్థితి అద్దు నాకు ధృతరాష్ట్ర లాంటి జీతం అద్దు ధృతరాష్ట్రలాగా నాకు మంది చేత అవమానపడలేదు దీనికి ప్రిపేర్ కావాల్సింది ఇప్పటి నుంచి లేకపోతే ఖచ్చితమే కనీసము ధృతరాష్ట్రకు ఇక్కడ యుధిష్ఠిరు 5000 సంవత్సరాల ముందు తన రాజభవనంలో రాజాలాంటి పదవి ఇచ్చి ఉంచుకున్నాడు రాజాలాగా గౌరవిస్తుండు కానీ కలియుగంలో జనాల పరిస్థితి ఏంది రాజా కాదు పని మనిషి కూడా కాదు ఇంకా కొన్ని నిధులు అయితే వృద్ధాశ్రమే కానీ నేను 50 కంటే ముందే వారిస్తారు వృద్ధాశ్రమంలో నీకు 30 లేదు వృద్ధాశ్రమం వారిస్తారు ఎందుకంటే అప్పటికి జనాలు పిల్లలు 15 సంవత్సరాలు అయినరా వాళ్ళకి అద్దు ఉంది ఇక ఎందుకంటే వాళ్ళు చదువుకోరు ఇక వాళ్ళకి చదువు ఉండదు వాళ్ళకి జీతం ఉండదు పశువులాగి బతుకుతారు వాళ్ళు ఏదో పని చేసి కూడా ఆ రోజు మందమే ఆ రోజు కోసం తిండి ఆ రోజు కోసం మందు అయిందా సాల్ రేపటి రేపు చూస్తే వారు 15 సంవత్సరాల నుంచి చాలా అయిపోతుంది నాటకాలు అప్పుడు అప్పటికి నువ్వు 35 అవుతావు తీసి పెట్టి వారుతారు ఇక 30 ఏళ్ళ బయట వారుతారు 50 చచ్చిపోతుంది ఇక 15 సంవత్సరాలు ఉద్దేశం కొద్దిగా అటువంటి పరిస్థితి రానియకూడదు విదురు లాంటి వ్యక్తులు చెప్పినప్పుడు ఏం చేయాల్సింది ఇంట్లోకి వెళ్ళి బయటపడాలి ప్రిపేర్ చేసుకోవాలి లైఫ్ కోసం ఆత్మ సాక్షరత కోసం దాని ద్వారా ముక్తి కోసము ప్రిపేర్ చేసుకోవాల్సింది చెప్తుంటే ఇక్కడ ఈ శ్లోకం శ్లోకం నంబర్ 25 తస్యాపి తవో దేహోయం కృపణస్య జిజీవిషో పరైతి అనిచ్ఛతో జీర్ణో అనిచ్ఛతో జరయా వాససి ఇవ పరైతి అనిచ్ఛతో అంటే ఇచ్ఛ ఇచ్ఛ అంటే కోరిక ఇష్టం ఇక అనిచ్ఛతో అంటే ఇష్టం లేకున్నా పరైతి
పడితే అంటే ఏంటి, క్షీణింపు వెళ్తుంది, కూలిపోతుంది. నీ ఇష్టం లేకుండా కానీ ఏమిటి జీర్ణం నీ శరీరము నశించిపోతుంది. ఏ విధంగా వాససి అంటే ఏంటి, వస్త్రాలు. ఏ విధంగా అయితే వస్త్రాలు పాత పడితే జీర్ణ అయితే వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ. ఏ విధంగా అయితే బట్టలు పాత పడితే ఏమిటారు, విహాయ. బట్టలు పాత పడితే ఏ విధంగా మనం తీసి పెట్టి వాడతాము, అదేవిధంగా ఆత్మ ఏం చెప్తుంది, ఈ శరీరం కూడా పాత పడితే పడుతుందండి, వదిలిపెడుతుంది. ఆత్మ పడుతుంది. చెప్తుండు తస్యాపితో దేహోయం కృపణస్య జిజీవిషో. నీకు ఎంత గట్టి కోరిక ఉన్నా నీకు ఇష్టం లేకుండా కానీ నువ్వు సచ్చుడే. అండ్ యువర్ డిజైర్ టు లివ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఆనర్ ప్రెస్టీజ్ యువర్ మైజర్లీ బాడీ విల్ సర్టన్లీ డ్విండల్. నువ్వెంత ఇక్కడ ఉందనుకున్నా కానీ నీ శరీరం ఏమవుతుంది, కృపణస్య జిజీవిషో. కృపణస్య అంటే ఏంది, కృపణుడు, పిషినార్. అటువంటి శరీరం ఏమవుతుంది, ఇది నష్టపోవుడే. అంటే నువ్వు శాశ్వతంగా ఉండరాదు. నువ్వెంత అనుకున్నా కానీ నేను బలవంతంగా ఇలాగలే బయట పడుడే. నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండరాదు. నువ్వెంత కదా అనిపిస్తుంది, నన్ను బాగా గౌరవిస్తున్నారు, నాకు బాగా సన్మానం ఇస్తుండ్రు, ఇద్దరు అనొచ్చు. అరే మరి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందమ్మా, ధర్మరాజు నా మంచిగా నన్ను గౌరవిస్తుండ్రు, సన్మానం ఇస్తుండ్రు, అన్ని సౌకర్యాలు ఇస్తుండ్రు, నన్ను బాగా నచ్చి కాలం వస్తుండ్రు, ప్రతిరోజు నన్ను ఎన్నడూ కూడా శత్రులా చూస్తాడు, తండ్రి కంటే ఎక్కువ చూసుకుంటుండు, ఏం ప్రాబ్లం ఉంది, మంచిగా అరుచుకుంటుండు, మూడు పూటలు తిండి పెడుతుండు, కావాలని బట్టలు ఇస్తుండు, అన్ని సౌకర్యాలు ఇస్తుండు, టెన్షన్ కూడా ఇస్తుండు నెలకి ఇన్ని కలిసి కోసం అనొచ్చు కదా. ఒకవేళ ఇవన్నీ మాటలు దిత్తరాష్ట్ర అంటే గుజరేమంటుండు, నువ్వు ఎంత ఉన్నా ఏమున్నా నీకు ఇష్టం లేదు, నువ్వు బెటర్వేడిది వాళ్ళు ఇచ్చే సుఖము సౌకర్యాలకు నువ్వు బానిసున్నవై కదా, నిన్ను గౌరవిస్తున్నారు దానికి బానిసున్నవై ఏమవుతున్నావు, నీకు ఇళ్ళకెళ్ళి బయట కూడా ఇష్టం లేదు. కానీ ఎంత ఇష్టం లేకున్నా అనిచ్చతో నువ్వు బయట వెళ్ళాల్సిందే, ఈ శరీరము కూలిపోవాల్సిందే, అది మాత్రం తప్పదు. ఈ విషయం విదురు గట్టి చెప్తుంది. అన్ని శ్లోకాలకు సంబంధం ఉంది. ఏ శ్లోకం విదురు ఎందుకు కలుపుతుండు అంటే, ప్రతి ఒక్క మన బాధ ఉండేటప్పుడు ఈతను చదవాల్సింది. ఈ ప్రతి ఒక్క శ్లోకము ఇది ఎందుకు వచ్చింది, దానికి మనం ప్రశ్నలు తయారు చేసుకోవాలి. అప్పుడు ఆ ప్రశ్నలకు ఈ శ్లోకము ఆన్సర్ అవుతుంది. నార్మల్లీ ప్రశ్నలకు మనం ఆన్సర్ వస్తాము, కానీ ఇవన్నీ ఆన్సర్లు ఉన్నాయి, దానికి మనం ప్రశ్నలు వేసుకోవాలి. అప్పుడు మనకు లింకు తగులుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ ఫలానా వ్యక్తి ఈ శ్లోకం ఎందుకు పలికిండు, ఈ విషయం ఎందుకు చెప్తుండు, దాని ప్రయోజనం ఏంది, దాన్ని ప్రశ్నలు వేసుకోవాలి. నేను ఇప్పుడు అన్నట్టు ఒకవేళ నిద్రాశ అన్నట్లయితే నాకేం ప్రాబ్లం ఉంది, వాళ్ళని అవమానిస్తలేరు, నువ్వు అంటున్నావు వాళ్ళు అవమానిస్తుండ్రా, ఇటువంటి జీవితం కంటే సచ్చున్నాయేమో, వాళ్ళని అవమానిస్తలేరు. నువ్వు అంటున్నావు భీముని ఎంగిల భీముని ఎంగిలేముంది, నాకు వేరే ఎంగిలిస్తలేరు, మంచిగా నా కోసం వేరే వంటకం వస్తుంది, నా కోసం వేరే కుకింగ్ ఉంది, లేక వండిన మళ్ళీ ఫస్ట్ మాకెత్తుంది గరమ గరము, మమ్మల్ని తినేట్టు తింటున్నారు వాళ్ళు, ఇవన్నీ మాటలు అనొచ్చు. మరి అన్న కారణం ఏంది అంటే, ఒక్కటి సింపుల్ పడింది, నాకు బయట కూడా అవసరమే ఉంది. ఇంత సుఖంగా అన్ని ఐశ్వర్యాలతో కలిగి ఉన్నప్పుడు నాకు బయట కూడా అవసరం ఉంది, ఏం ప్రాబ్లం ఉంది ఇక్కడ ఉంటే, ఇదే విధంగా జీవితమైన గడపచ్చు కదా, సుఖంగా అయి ఉండొచ్చు కదా. ఒకవేళ అన్నట్లయితే దానికి ఆన్సర్ ఏంది, 20వ శ్లోకం. వాళ్ళు ఎంత నిన్ను గౌరవించినా, నీకు ఎంత సన్మానం ఇచ్చినా, ఎంతేం చేసినా కానీ, నువ్వెంత నీ అనిచ్ఛత నువ్వు చనిపోవాలని లేకుండా కానీ, ఎప్పటికి శాశ్వతంగా ఇదే విధంగా జీవితం గడపాలనుకున్నా కానీ, నువ్వు సచ్చుడు మాత్రం ఖచ్చితంగా. యువర్ మైజర్లీ బాడీ విల్ సడన్లీ డ్విండల్. కృపణస్య జిజీవిషో, కృపణస్య. ఇప్పుడు ఏమవుతున్నావు, ఈ శరీరం ఏమంటారు, మైజర్లీ అంటే పిషినారివైనా నువ్వు. ఎందుకు ఈ శబ్దం వాడుతురు కృపణస్య అని, ఎందుకంటే ఈ శరీరం యొక్క ప్రయోజన ప్రభుత్వ ప్రభుత్వం చెప్తున్నాడు,
కృపణస్య జిజీవిషో. కృపణ అంటే ఎవరు? కృపణ అంటే ఎవరు? ప్రభు ఎప్పుడు ఆ కృపణ అంటే ఇద్దరు ఉంటారు, రెండు రకాల వ్యక్తులు, ఒక కృపణ, ఇంకో వ్యక్తి ఏమో బ్రాహ్మణ. కృపణ ఇంకా బ్రాహ్మణ. తో కృపణ అంటే ఎవరు? ఇప్పుడు పిషినారి అంటే ఎవరు? పిషినారి ఎవరు అంటాము? వన్ దగ్గర ఇప్పుడు 100 కోట్లు ఉన్నాయి, 1 లక్ష రూపాయలు. 100 కోట్లు ఎందుకు? అంత మాకు అంత అర్థం కాదు. 100 కోట్లు ఎట్లా తెలియదు, అది లేవు కాబట్టి మనకు. ఇప్పుడు మన మన లేవు 100,000 మంది ఉంది కదా, ముందుగా జగ్గర కోట్లు ఉండదు కానీ ఇప్పుడు 4 లక్షల విషయం మాట్లాడదాము. 100,000 రూపాయలు ఉంది. ఇప్పుడు సర్వసాధారణ వ్యక్తి ఏం చేస్తాడు? అవసరం ఉన్నప్పుడు 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడు. ఏమని చేస్తాడు? ఇల్లు కొంటాడో, భూమి కొంటాడో, పిల్లల బట్టలు. కానీ పిషినారంటే ఎవరు? 100,000 అట్లా ఉంచాడు, 100,000 సారే ఇస్తాడు, కలగల 1 రూపాయి తీయడు. అంటే ఆ 100,000 రూపాయలు ఉండేవానికి ఏం విలువ? నేను అర్థమా? వాడికి కేవలం సంతోషపడతాడు, నాకు 100,000 ఉంది, 100,000 ఉంది. కలగలే పైస ఖర్చు పెట్టకపోతే అట్లీస్ట్ మంది కోసం కాకుండా తన కోసము ఖర్చు పెట్టకపోతే ఆ 100,000 రూపాయి లేనికింది కదా, ఏమైనా విలువ ఉందా? అదేవిధంగా పిషినారు ఏమితారు? జమ అవుతారు. కానీ 5 పైసలు కూడా వాటి తీరు. సరే నువ్వు ఏం ఖర్చు పెట్టకు, మంది కోసం పెట్టకు, తన కోసం అన్న ఖర్చు పెట్టుకురాళ్ళు. అదే పాత భగవన్లు, అదే ఇంత పప్పు ఉడికించుకొని, అదే రాసిన మీ బియ్యం ఉన్నాయి 1 కోటి రూపాయలు, రాసిన మీ బియ్యం తెచ్చుకొని అదే ఒక్కరు అనుకొని తీ సప్త భవన్లు అడగొని ఉంటారు. అదే పాత చీర, అదే పాత పట్టు, ఏం లాభాలు వాళ్ళ కృపణ. అదేవిధంగా మానవునికి ఈ మానవ దేహము, ఈ జీవికి ఎప్పుడైతే మానవ దేహం పొందుతుందో ఇది అందరికంటే ఉన్నతమైన శ్రేష్టమైన సౌకర్యము, ధనం జీవికి. దీన్ని దేనికోసం వినియోగించాల్సింది? ఆత్మానుభూతి కోసం. ఆత్మానుభూతి ఇక ముక్తి పొందడానికి వినియోగించాల్సింది. కానీ మనం ఇస్తున్నాము దేనికోసం వినియోగించాలనో, దానికోసం వినియోగించకుండా దీన్ని కేవలం దీన్ని చెడగొడుతున్నాము. దాంట్లో కృపణ. కృపణ అంటే వాళ్ళు ఎవరైతే తన మానవ దేహంని వాళ్ళు నష్టం చేసుకుంటున్నారు, లేక ఇక్కడ ప్రభు చెప్పారు, వన్ వాజ్ అ రాంగ్ ఎస్టిమేషన్ ఆఫ్ హిస్ మెటీరియల్ బాడీ. తన శరీరంతో ఒక విలువ, సరైన విలువ ఎవరు తెలుసుకోరు వాడు కృపణ అట. ఇప్పుడు మేక కాదు, నీకు బంగారం ఇంత ఒక చైన్ బంగారు చైన్ నువ్వు అక్కడికి వారెత్తావు, నీకు అర్థమైంది? ఆ చైన్ విలువ నన్ను విలువ తెలుసుకోలేవు. అందుకనే విలువ తెలుసుకోకపోయేసరికి ఏమవుతుంది? ఆ చైన్ నీకు ఏం సంబంధం లేనట్టు. ఆ చైన్ నీకు ఏం లాభం చేస్తుందో, నీకు ఏం దానివల్ల లాభం జరుగుతుందో, అది జరగట్లేదు. బంగారు చైన్ ఉంటే దాన్ని నమ్ముకొని చేసుకొని ఎంతో సుఖం ఉండొచ్చు, కానీ దాన్ని విలువ నువ్వు తెలుసుకోలేవు. తెలుసుకోపోయేసరికి ఏమవుతుంది? దాని ద్వారా నీకు లాభము పొందట్లేదు. అదేవిధంగా ఇది రూల్ ఉంది భౌతిక లోకంలో. ఏ వస్తువు అన్న విషయం అనగాని, ఏ వ్యక్తి అన్నా, వస్తువు విషయము వ్యక్తి, దాన్ని గల మనం విలువ తెలుసుకోకపోతే దాని ద్వారా మనకు లాభము పొందదు. ఇది రూలు. ఉదాహరణ, ఇప్పుడు గత 25-26 రోజుల నుంచి దినాము 5 గంటలు, ప్రొద్దున 3 గంటలు, సాయంత్రం 2 గంటలు క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే దీన్ని విలువ తెలుసుకున్నారో వాళ్ళు ఏమి ఇస్తున్నారు? వాళ్ళు అన్ని పనులు పక్క పెట్టేసుకొని ఈ టైము కెట్టించుకుంటున్నారు. కి మనకు 11:30 వరకు ప్రొద్దున అన్ని కార్యాలన్నీ ఒడగొట్టుకొని టిఫిన్ ప్లాన్ చేసుకొని పనులు ఒడగొట్టుకొని మనం 11:30 నుంచి 2:30 వరకు మనము 3 గంటలు క్లాస్ ఇందము. ఇటువంటి అవకాశం రాదు. మళ్ళీ ఇంత తక్కువ సమయం లోపల మనం ఈ శాస్త్రం చదవలేము. ఇంకదండి మనకు అర్థం చేపించే స్థితి రాకపోవచ్చు అటువంటి ఇంత తక్కువ సమయం లోపల. కానీ నేను విలువ తెలుసుకుంటే మరి దీని ద్వారా మన జీవితం మారుతుందట. ప్రభుపాదులు వారు చెప్పినారు, ప్రథమ స్కందం చదివితేనే మనం వైకుంఠం పోవచ్చు అని. ఎందుకంటే వైకుంఠం పోయడానికి
కావాల్సిన ప్రతి ఒక్క విషయంని ప్రభుపాదులు వారు ఈ ప్రథమ స్కంధంలో మనకు తెలుపుతున్నారు. ఈ దీన్ని వెళ్ళి తెలుసుకున్నాం కేవితము దాన్ని అవకాశం మేము వినియోగించుకున్నాము, సద్వినియోగం చేసుకున్నాము. దేనికోసం? మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం. కానీ కొంతమంది చెప్పరా, పందికలే చెప్పరు, మనకు ఎన్నో పనులు ఉన్నాయి. మన పని పడకుండా హాయిగా పడుకోవచ్చు, టీవీలో ఈ ప్రోగ్రామ్ చూడొచ్చు, ఆ ప్రోగ్రామ్ చూడొచ్చు, సొంతతో మాట్లాడుకుండొచ్చు కదా, పని లేదు కదా. అది చూసి వాళ్ళు ఏంటి 3 గంటలు బోరు, అదే 3 గంటలు మళ్ళీ సినిమా చూడొచ్చు, లేటెస్ట్ మూవీలు మళ్ళీ యూట్యూబ్లలో అక్కడ ఫ్రీలు వస్తున్నాయి మూవీస్, మళ్ళీ జియో కూడా 2 GB 3 GB ఎక్స్ట్రా అవుతుండు, అదికి సద్వినియోగం వినియోగం చేసుకోవాలా? ఇదేంటి మళ్ళీ ఎట్లన్నా రికార్డ్ అయితే రికార్డ్ అవుతున్నాయట, ఎప్పుడు వినొచ్చు? ఇప్పుడు వినాలని ఏముంది? ఒక్కపారి 3 గంటలు కూర్చుంటే వినాలి ఏముంది? ఆ యూట్యూబ్లో అన్ని రికార్డ్ అవుతున్నాయి, అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇష్టం ఉన్నప్పుడు కొంచెం 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 వినొచ్చు. ఇంత తొందర ఏముంది అని భావంలో కూడా ఉండొచ్చు. ఏమవుతుంది వాళ్ళకి? తింది ఎందుకంటే వాళ్ళకు ఆ సమయం ఎన్నడు రాదు. ఇప్పుడు రాలేదంటే ఎన్నడు రాదు. అభినయ్తో కభినయ్, ఇప్పుడు లేదంటే ఎన్నడు లేదు. యూట్యూబ్లో అన్ని రికార్డింగ్ అట్లా ఉంటాయి వీడియోస్, కానీ నువ్వు ఎన్నడు కూడా వచ్చి అది చూడవు, డౌన్లోడ్ చేయవు, వినవు. ఎందుకంటే డైరెక్ట్లీ లైవ్ వచ్చినప్పుడు అది అవకాశం వినియోగం చేసుకోవాలన్నప్పుడు తర్వాత ఏం చేసుకుంటాం. మళ్ళీ అందరికీ ఇంపార్టెంట్, ఇంత టైం నీకు మళ్ళీ ఎప్పుడు దొరకాల? ఇది ఇతిహాసంలో ఏదో ఒకసారి అయితే ఇట్లా మన భక్తులు చెప్తుండు, పండర్పూర్ మందిరం 5000 సంవత్సరాల నుంచి ఉంది. 5000 సంవత్సరాల ఎన్నడూ కూడా భగవంతునికి ఎటువంటి పరిస్థితి రాలేదు, ఎవరు దర్శనంకి లేదు. జనాలు ఆ పండర్పూర్ విఠలి పాదాలు స్పర్శ చేసి చేసి పాదాలు అరిగిపోయినాయి, పాదాలు అరిగిపోయినాయి. జనాలు రాక కూడా చేతి పెట్టి పెట్టి తల పెట్టి కూడా 5000 సంవత్సరం నుంచి మొత్తం పాదాలు ఎట్లయిపోయినాయి, ఇట్లా ఉండేది ఇట్లా అయిపోయినాయి, అరిగిపోయినాయి. కానీ ఇప్పుడు పాదాలు అట్లా కట్టున్నాయి అంటుండు. ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఎన్నడు అంటే రాలేదు, రావచ్చు తెలియదు వరకు. దీనికంటే ఇంకా పెద్దలు కూడా రావచ్చు, చెప్పలేము. కానీ మన కోసం అయితే ఇటువంటి పరిస్థితి కూర్చుండి వినడానికి ఏ అవకాశం ఎన్నడు రాదు. ఇంత మాత్రం ఖచ్చితంగా ఉంది. అట్లీస్ట్ మన జీవితంలో మనం చెప్పుకోవచ్చు, మనం ఇప్పుడు ఉన్న 30-40 సంవత్సరాలు దానికంటే ఎవరు ఉండరు, 40 ఇయర్స్ మ్యాక్సిమం ఉన్న 30-40 అంతే. వచ్చే 30-40 సంవత్సరాల్లో ఈ అవకాశం మాత్రం విన్నాడు రాదు. మనం స్థిరంగా కూర్చుండి వినలేము. సో ఎవరిదే చెప్పిన విషయం అంటే, ఎవరిది దీన్ని విలువ అర్థం చేసుకుంటారో వాళ్ళు ఏమిస్తారు, దీని లాభం వాళ్ళకు పొందుతుంది. కానీ విలువ తెలుసుకోకపోతే జీవితం ఏం మారదు. ఇప్పుడు నేను కదా, నేను ఈ టైం విలువ తెలుసుకుంటున్నా, అందుకు చెప్తున్నా వినియోగిస్తున్నా. చలో నాకు ఇప్పుడు టైం ఉంది, మందిరం మంది ఉంది, ఎక్కడ బయట ప్రచారం లేదు, ఎటు పోయడం లేదు. ఏం చేయాల్సింది? కూసుండి 5 గంటలు నా జీవితంలో 23 ఏళ్ళల్లో నేను 5 ఏళ్ళు కూసుండి ఎన్నడూ శస్త్ర చదవలే, 3 గంటలు ఒక్క కూసుండి ఎన్నడూ చదవలే. నా 15 ఏళ్ళ ప్రచార కార్యంలో నేను ఎన్నడూ కూడా 3 గంటలు కూసుండి ప్రవచనం చెప్పలే కంటిన్యూస్గా, అది కూడా కంటిన్యూస్ 25 డేస్. నాకు అవకాశం ఉంది. దేనికోసము? నా హృదయంని, నా ఈ కలుషితమైన అపవిత్రమైన హృదయంని పవిత్రం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఏమిస్తున్నా, ఎంత అలసిపోయినా, ఎంత వచ్చినా, ఎంత ఏం చేసినా కానీ వచ్చి కూర్చుంటున్నాను, చెప్తున్నా. వేణులు వింటారు, ఎవరికి లాభం కానీ ఇంత మాత్రం గ్యారెంటీ ఉంది, దీని లాభం నాకు మాత్రం ఖచ్చితము. ఇప్పుడు కాకుండా ఏదో ఒక జనంలో ఖచ్చితం అవుతుంది. అందరికీ లాభం ఉంది, కానీ విలువ తెలుసుకుంటే, విలువ తెలుసుకుంటే లాభం ఉంది.
విలువ తెలుసుకోకపోతే లాభం లేదు. అందుకని రాత్రి బెడుకోయేటప్పుడు నేను భవనం మొక్కుతున్నా, నేను రాత్రి పడుకోబెట్టేటప్పుడు భవనం మొక్కుతున్నా, ఏంది భవనం నేను చంపి తొందర తొందర చనిపోవాలి చాలు ఎక్కద్దు. నువ్వు నాకు అన్ని ఇచ్చినావు జీవితంలో, ధనం ఇచ్చినావు, జనం ఇచ్చినావు, పైసలు ఇచ్చినావు, జనాలు ఇచ్చిన అన్ని ఇచ్చినావు. జీవితంలో ఒక వ్యక్తి ఏం కోరుకుంటాడో అవన్నీ అందించినావు, నాకు ఇంకేముంది, ఇప్పుడు చనిపోవాలి. కానీ చనిపోయినాకు మళ్ళీ మంచి భక్తులు ఇంట్లో జన్మిస్తానంటే, ఇక నాకు పుట్టుకం నుంచే నేను భాగవతం చెప్పి ఎన్నోటి పడి ఇప్పుడు అవుతుంది కదా, కానీ అదే వ్యర్థంపోవు. ఇవన్నీ డేటా ఫీడ్ ఉంది, ఒక మొబైల్ చేంజ్ చేశాను ఎంత మెమరీ కార్డులో అవన్నీ ఉన్నాయి. నాకు కొత్త హ్యాండ్సెట్ కావాలని మొక్కుతున్న రాత్రి నేను నేను చనిపోతానంటే నాకు మంచి దేహం ఇయ్యు, అందులో ఎలాంటి కామ కోరికలు ఉండకూడదు, ఎలాంటి కామ కోరికలు లేవు. కేవలం ఒక్కడే పని చేస్తాను ఏంటి, చిన్న ఉన్నప్పటి నుంచే జన్మించిందే ఓ మూడు నాలుగు ఏళ్ళు అయినా లేదా, మాట్లాడు చాలు చేసిన లేదా, కేవలం భాగవతం చెప్తాను అది నా కోరిక. భాగవతం చైతన్య చరిత్ర కేవలం ప్రవచనం ఇంకేం లేదు. ఆ పరిస్థితి రావాలంటే ఇప్పుడు నేను వినియోగించాల్సింది ఈ సమయం, దీన్ని విలువ తెలుసుకోవాల్సింది. అప్పుడు నాకు లాభం అవుతుంది. ఏ వస్తువు, విషయము, వ్యక్తి, పరిస్థితి, నాలుగు వస్తువు, విషయము, వ్యక్తి, ఇంకా పరిస్థితి, ఈ నాలుగుది విలువ తెలుసుకోకపోతే అవిటి ద్వారా మనకు ఎలాంటి లాభము పొందది. ఇంకా ప్రతి ఒక్క వస్తువు, విషయము, వ్యక్తి, ఇంకా పరిస్థితిలో మనకు లాభము అందించేది సామర్థ్యం ఉంది, అవునులేదా? మనం గల చక్కగా అప్రోచ్ అయినట్లయితే వీటికి ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా లాభం పొందొచ్చు, ప్రతి ఒక్క పరిస్థితి మనము లాభం పొందొచ్చు, ప్రతి ఒక్క విషయం ద్వారా లాభం పొందొచ్చు, అన్నిటి లాభం పొందొచ్చు మనం. కానీ మనము సరిగా అప్రోచ్ అయినట్లయితే, లేకపోతే ఎంత చక్కని అవకాశాలు వచ్చినా, ఎంత శ్రేష్టమైన పరిస్థితులు వచ్చినా, ఎంత ఉన్నతమైన వస్తువు వచ్చినా కానీ ఏం పొందామని. అందుకనే ఈ సమయం ఉంది, ఈ సమయం మనము వినియోగించాల్సింది. చూసావా, పొద్దున్న 4 గంటలకు లేచి కరీంనగర్ పోయి ప్రత్యం వల్ల హాయిగా పడుకోవచ్చు కదా. ఇది మా గ్రేట్ రమేష్ వాసం ప్రభు, దీంట్లో రుచి. ఎందుకంటే ఇది మాత్రం ఖచ్చితం ఉంది, ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాదు, ఇటువంటి టైం మనకు దొరకదు వినడానికి, నాకు చెప్పేది దొరకది, మీ వినం దొరకదు. అందుకని దీన్ని విలువ తెలుసుకోవాల్సింది, అప్పుడే మనము ఇలాగే లాభము పొందొచ్చు. పది విధంగా కృపణ అంటే ఎవరు, కృపణ అంటే ఎవరైతే ఈ మానవ దేహం యొక్క విలువను, ఈ మానవ జీతం యొక్క విలువను తెలుసుకోలేకపోతున్నారు. అందుకేమవుతుంది, వాళ్ళకి ఏం లాభం పొందట్లేదు, అది కృపణ. మనకి తన శరీరంది ప్రభుత్వం వాజ్ అ రాంగ్ ఎస్టిమేషన్ ఆఫ్ హిస్ మెటీరియల్ బాడీ, తన భౌతిక దేహం యొక్క సరైన విలువ తెలుసుకోలేకపోతున్నాడు, అది కృపణ అన్నమాట. ఆయనకి ఏం కావాల్సింది, కేవలం ఇంద్రియ సంతృప్తి, తన ఉన్నతమైన శక్తి ద్వారా, ఉన్న శక్తితోని ఇంద్రియ సంతృప్తి కావాలి. ముసల్తనంలో కూడా వాడు డాక్టర్లకు పోయి నేను ఇంకెట్లా ఏంది అన్నీ స్ట్రాంగ్ కావాలి. నేను చూసిన ముసలి ముసలు నేను హాస్పిటల్ ఉన్నప్పుడు, కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయారు, కొడుకులకు పిల్లలు పుడుతారు, కానీ వీడని నాకు కూడా ఎంజాయ్ చేసేది ఉంది. కొడుకులు ఐశ్వర్యం అయితే నీ షట్టర్ బంద్ చేసుకోవాల్సింది నువ్వు, కానీ వీడు ఇంకా కొత్త దుకాణం కొంటుండు, ఇంకా కొత్త షట్టర్లు కడుతుండు ముసలోడు. ఇంకా దానికోసం 100,000 ఖర్చు పెడతారు, ఎందుకు సుఖం అనుభవించాలి, ఇంకా గట్టి ఉండాలని. దీని అంటారు ఈ విలువ, సరైన విలువ లేదు. దేని దేని విలువ ఉందో అది అర్థం చేసుకోలేక అడ్డమైన విషయాల కోసము ఈ శరీరం వినియోగిస్తున్నాము, అది కృపణ అంటారు. ధృతరాష్ట్రుని ఇక్కడ
విదుర కృపణం చెప్పిన ఎందుకు ఎందుకంటే విదౌట్ ఎనీ ఎస్టిమేషన్ ఆఫ్ హిస్ మెటల్ బాడీ హీ వాంట్స్ ఓన్లీ వెట్ ద కాస్ట్ ఆఫ్ ఎనీ తన శరీరం ఒక విలువ తెలుసుక కేవలము పాండవుల మీద ఆధారపడి జీతం కడుతుండదు దానికోసమా జీతము శరీరం దానికోసమా అరే కాదు వాళ్ళ మీద అవమానపడి దానంతో బతికి బదిలి చక్కగా ఈ శరీరం ద్వారా నువ్వు ఆత్మసాక్షాత్కారం చేసుకొని వైకుంఠం వెళ్ళిపోవచ్చు ముక్తి పొందొచ్చు కానీ ఆ భావము ధృతరాష్ట్రకు లేదు ఎందుకు కారణం ఒకటే సుఖం కలవడానికి అంతే ఇది ఒక ప్రతి ఒక్క క్రియం ధృతరాష్ట్రం కాదు ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి ఇదే పరిస్థితుంది సుఖంకి ఇంకా సౌకర్యాలకు అలవాటైపోయారు అందుకనే ఎన్ని విన్నా ఎన్ని చేసా కానీ లేదు అంత బరబరి కానీ కొంచెం ఆరాం పోదు కదా సుఖం ఉండాలి మంచిగా ఇంటికి పండుకున్న సోఫా మీద పండు కూడా క్లాస్ తినాలా తిని కూడా చేసుకున్నా మేము కూడా కూర్చుంటే 3 గంటలు లేటు కదలరాదు నీళ్ళు తప్ప ఏం తాగరాదు కానీ ఇంటికాడ ఉంటే బెడ్ మీద పడుకుంటా కుర్చీ మీద కూర్చుంటుకుంటా తినుకుంటా నిద్రపోకుంటా మళ్ళీ లేసుకుంటా ఇంటర్వెల్ మన ఇష్టం ఉన్నప్పుడు ఇంటర్వెల్ చేసుకోవచ్చు బ్రేకు చెప్పు క్లాస్ మంచి చెప్తున్నారు మనకు మంచి ఉంటున్నాం మంచి హాయి ఉంటున్నాం మేము కూడా భక్తి కావాల్సింది కానీ ఎట్లా సుఖం ఇంకా సౌకర్యాలతో దీనికి మనము ప్రతి ఒక్క జీవి అలవాటు అయిపోయింది కంఫర్ట్ జోన్ అబ్బా కూర్చుని 3 గంటలు మనకు ఇంటే భయం అనిపిస్తుంది 3 గంటలు అబ్బా ఒక సినిమా చూసినంత సమానం థియేటర్లకు పోతే అది కూడా 3 గంటలు 3 గంటలు లేదు తగ్గింది ఇప్పుడు ఇక్కడ లైవ్ మూవీ 3 అవర్స్ కూర్చుండి మళ్ళీ ఏ బ్యాక్ రెస్ట్ లేదు ఏం లేదు థియేటర్లో కనీసం కొంచెం చల్లగా వేసి ఉంటుంది కొంచెం ఇట్లా కుర్చీలు ఉంటాయి కాలు దాపుకుంటూ చేయొచ్చు ఇక్కడ ఒక్కవారు కూర్చున్నామంటే 3 గంటలు కూర్చుండేది ఇంకా ఇష్టపడను చెప్పిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క జీవి సుఖంకి అలవాటైపోయింది కంఫర్ట్స్ హీ హాజ్ అడిక్టెడ్ టు కంఫర్ట్స్ అందుకే నేను ఇలాగలే బయట వాడు ఇష్టపడరు ఇంకా ఆ సుఖము ఏదైనా విధంగా రాని తిట్టి రాని ప్రేమ కొద్ది రాని గౌరవించి రాని అత్తుంది కదా సుఖం మీద అత్తుంది కదా సౌకర్యం మీద అందుతుంది కదా ఎట్లా మనకే విషయం తింటే వాళ్ళు కడపే తింటుంది కదా మాట్లాడే పెగలేవు గాలి లేవా కానీ అన్న మత్తే కడప తింటుండే ఈ భావం అందుకంటే అందుకని ఇక్కడ విదుర ధృతరాష్ట్రును కృపణ అని చెప్తుండు అసలు విదుర ఉద్దేశం ఏముంది He's trying to open his eyes. Vidurem isundu Dhritarashtraku satyamu kallu terpichi satyanni chusedi prayatnistundu suinchedi enduku edugade vishayam ippudu kada nuvu enta anukuna gaani anichchato nuvu indlokelle bayata avala anukuna gaani time ninnu badavisestadi నేను ఇక్కడనే ఉంటా జీ శాశ్వతంగా నేను నేను జావా అనుకున్నా కానీ టైం ఏం చేస్తుంది చంపేస్తుంది ఆ విషయంని హీ కెనాట్ లీవ్ మోర్ ఇన్ ఇస్ట్రామ్ కదా ఎంత టైం ఉందో అంటే క్రికెట్ ఆడినప్పుడు ఎంత గ్రౌండ్ నచ్చినా పిచ్ నచ్చినా స్టేడియం నచ్చినా ఇన్నింగ్స్ కంటే కాడదు సార్ వన్ డే మ్యాచ్లో ఇప్పుడు యాభై ఉంటుండే 50 ఓవర్లు అయినాయి అంటే నువ్వు బ్యాక్ టు పవేలియన్ అదేవిధంగా నీకు ఎంత సుఖము ఎన్ని సౌకర్యం ఉన్నా ఎంత మంచి అరుచుకున్నా కానీ ఓవర్స్ అయినాయా మేడం చలో ఇది ధృతరాష్ట్రం తెలుసుకోలేకపోతుంది ఆ విషయంని విదురు చూసి చూపించేది సూచించేది ప్రయత్నిస్తుంది సిన్స్ దేట్ ఈస్ ఇన్ఎవిటబుల్ మృత్యు ఈ తప్పని విషయమైనప్పటికీ ఇంత అవమానకారకమైన స్థాయిని స్థితిని ఎందుకు అట్లా ఎందుకు ఉండాల్సింది ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ద రైట్ పాత్ ఈవెన్ అట్ ద రిస్క్ ఆఫ్ డెత్
లైన్ చాలా ఇంపార్టెంట్. ప్రభు అంటారు ఇట్ ఈస్ బెటర్ టు బి ఆన్ ద రైట్ పాత్ ఈవెన్ అట్ ద రిస్క్ ఆఫ్ డెత్. సావు వచ్చింది కానీ సరైన దారి మీద ఉండు, ఇది ముఖ్యమైనది. ఆ దారిలో సస్పెండ్ అవుతుంది కానీ చక్కని దారి మీద ఉందో కదా అది బెస్ట్. లేకుంటే తప్పు దారి మీద ఉండి నువ్వు బతుకుతే ఏమవుతుంది, ఆ దారి నిన్ను నరకమే తీసుకెళ్తుంది. కానీ చక్కని దారి మీద ఉండి చనిపోయి ఏం ప్రాబ్లం లేదు, చనిపోయినా కానీ ఎలాంటి నష్టం లేదు. అందుకనే మానవ దేహం దేహం కోసం ఉంది. మానవ దేహము అన్ని రకాల సమస్యలతోని, ఈ భౌతిక జీవితంతో సంబంధించిన అన్ని రకాల సమస్యలకు పొడవటెడ్ ఉంది. ఫినిషింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిజరీస్, అన్ని రకాల సమస్యలు ఒకటి రెండు కాదు. ఈ భౌతిక జీవితం సంబంధించిన అన్ని రకాల సమస్యలను ఒక్కటి దెబ్బకు దీన్ని పొడగొట్టాల్సింది. అందుకనే అటువంటి జీవితం ఏం కావాల్సింది, దాన్ని రెగ్యులేట్ చేయాల్సింది. దాన్ని ఏం చేయాల్సింది, క్రమశిక్షణ, క్రమశిక్షణ పెట్టి దాన్ని మనకు కావాల్సిన గమ్యంని లేక ఏమంటారు గోల్ గోల్ లక్ష్యంని చేరుకోవాల్సింది. అందుకనే ధృతరాష్ట్రులకు తన జీవితంది సరైన విలువ, శరీరంది మానవ శరీరంది సరైన విలువ తెలుసుకోలేకపోతే సరిగమైంది, జీవితంది 80% టైము వేస్ట్ చేసుకున్నాడు. 80% జీవితము వేస్ట్ చేసుకున్నాడు. కనీసం ఇప్పుడు కొంచెం ఉంది, దానన్నా ఉన్నతమైన శ్రేయం కోసం వాడుకోవాల్సింది అనే భావం ఎవరికి ఉంది. సో సచ్ అ లైఫ్ ఇస్ కాల్డ్ మైజర్లీ. అటువంటి జీవితంని క్రిప్పుడా అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు, ఎందుకంటే ఈ మానవ దేహం అయితే అసెట్స్, అసెట్స్ అంటే ఏంది, ఆస్తులు. ఆ మానవ దేహం ద్వారా పొందాల్సిన ఆస్తులను సరిగా అర్థం చేసుకోక వినియోగించలేకపోతుండు. ప్రభుపరాత్మరు ఓన్లీ బై గుడ్ లక్, ఒక వ్యక్తి అదృష్టం ఉంటేనే, ఓన్లీ బై గుడ్ లక్ డస్ సచ్ అ మైజర్లీ మ్యాన్ మీట్ అ సెల్ఫ్ రియలైజ్ సోల్ లైక్ విదుర. ఇటువంటి కృపణుడు కూడా అదృష్టవంతుడు అయితే, లేక కృపణునికి అదృష్టం కలిగితే మనకి విదుర్ లాంటి వ్యక్తితోని సంబంధం లేక కలిసే అవకాశం వస్తుంది. ఇంకా ఆయన ద్వారా వచ్చే ఉపదేశాలతోని ఇన్స్ట్రక్షన్స్తోని ఈ భౌతిక జీవితంలోకి వెళ్ళే బయట వెళ్ళే అవకాశం వస్తుంది. దాని అదృష్టం కావాలన్నట్టు రూపరాత్తుంది. వ్యక్తి అదృష్టవంతుడే ఉండాలి, అప్పుడే మనకు విదూరు లాంటి వ్యక్తులతో సంబంధం అవుతుంది, మనం కలిసే అవకాశము వస్తుంది. లేకుంటే అది కూడా రాదట, అదృష్టం లేకపోతే అది కూడా కాదట. ఇక అదే కానప్పుడు తర్వాత ఏంది, ఇక తర్వాత దిశలది, ఇక దూరం దూరం వెళ్ళిపోయింది. అందుకనే ఇవన్నీ విషయాలు చెప్పి ఇంకేమంటుండు, గత స్వార్థం ఇమం దేహ విరక్తో ముక్త బంధన అవిజ్ఞాత గతిర్జయ్యాత్ సవై ధీర ఉదారిత. అంటుడు ఆ వ్యక్తి కల్త చందనుడు. ఎవరు, ఎవరైతే ఎవరికి తెలకుండా, ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలకుండా ఒక ఏకాంతమైన స్థలంలో పోయి అన్ని రకాల రుణాలు తీర్చుకొని, అన్ని రకాల రుణాలు తీర్చుకొని ఫస్ట్ కల్త చందనుడు ఎవరు, ఎవరైతే ధీరుడు అంటే డిస్టర్బ్ కానుడు, వాళ్ళని ధీర అంటారు. ఏ పరిస్థితిలో కానీ కల్త చందనుడు అని ధీర అంటారు. సో ధీరపురుషుడు ఎవరు, ధీరపురుషుడు వాడు ఎవరైతే ఎవరికి తెలకుండా చెప్పేసే అనౌన్స్మెంట్ కాదు, ఇక నేను పోతున్నా పలానా రోజు పలానా డేటు పలానా టైమింగ్ పలానా ట్రైన్ వెళ్ళిపోతున్నా అది కాదు. ఎవరికి తెలియకుండా ఎక్కడికి వెళ్తాడు, అజ్ఞాత ప్రదేశం అంటే రిమోట్ ప్లేస్, ఏకాంతమైనది అంటే, ఏకాంత సరే శబ్దం కాదు, అజ్ఞాత ప్రదేశం అటువంటి స్థలంకి వెళ్తాడు. ఇంకేం చేస్తాడు, అన్ని రకాల రుణాలు తీర్చుకొని అన్ని బంధాల నుంచి ముక్తి పొంది ఈ శరీరంని వదిలిపెడతాడు. ఎప్పుడు, వెన్ ఇట్ హెస్ బికమ్ యూస్లెస్. దీని వెనక నాకు ఏం చేయాలి, బట్టలు చిరిగిపోయినాయి
కుడుకుంటున్నాము, చిరిగిపోతుంది, పల్చగైపోయింది ఏం చెప్తుంది పారిసడు. ముందు మోరి కడెత్తాము, కడపాడెత్తాము, తుడుచుకో కాదు తుడుచుకోడానికి మోరికడ. బాంబే చూడాలి, బాంబే అయితే మోరికడ అన్ని చెడ్డిలే. ఇంట్లో ఉన్న డ్రాయర్లు అన్ని మోరికడతాయి కాల్పిస్తానికి. మరి ఇంట్లో డ్రాయర్లు ఇంకా దాని కూడా మనకి అక్కడ కూడా చనిపోతున్నాయి ఏమిత్రిగా పారేసాడు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ శరీరం దేనికి పనికిరాదు, పనికిరాకుండా అయిపోతే అప్పుడు ఏం చేయాలి, వదిలిపెట్టాల. ఆ వ్యక్తి దిరుడు పురుషుడట, డిస్టర్బ్ కూడా అబ్బో ఎట్లా వదిలిపెడుతున్నా మంచి అంగి మళ్ళీ కొంచెం గుడి కూడా గుడి కూడా కొంచెం ఇంకొంత నువ్వు నటు తొడు తొడిగి చూస్తా ఇప్పుడు ఎట్లా సమర్థుంది కదా ఈ బలి ఎందుకు పారేయాల. అరే బలిలో వంద రంధ్రాలు ఉన్నాయి, అది సమర్థుంది ఇప్పుడు ఎండాకాలం సమర్ వేర్ కదా, సమర్లో కొంచెం శరీరము బని బని అవుతుంది, ఇంకా గాలి గాలి అవుతుంది ఉన్నట్లేనట్టు వద్దు. వర్షాకాలం ఎండాకాలం పోయిన మళ్ళీ వారెత్తా, ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాం పారిస్టుల అందరూ అందరూ అయింది బని ఇళ్ళ చూడు. నేను మంచి మంచిగా చూసిన మీదేమో సూట్ బుట్లు ఉంటాయి అంగి తీసేసరికి అన్ని పొక్కలే బని ఇళ్ళకు. ఎందుకు ఆసక్తి, ఆసక్తి ఉంటుంది మళ్ళీ కొత్త కొత్త ఖర్చు అవుతాయి. అరే పారే బాబా అది వెనక రాదు. కొద్ది విధంగా శరీరం వనకరానప్పుడు ఏం చేయాలా, దాన్ని ఏకాంత స్థలంలో పోయి దాన్ని ఎవరికి ఎప్పుడు చేయకుండా దాన్ని వారేయాల్సింది కదా, మొదలుపెట్టాలి. ఇక చెప్పే అవసరం లేదు. ఇక్కడ జనాలు అనవసరం అవుతారు, నేను ఫలానా రోజు సమాధి తీసుకుంటుంది ఇక అందరు రావాలి అందరం కూడా కాదు. ఈ శరీరం వనకరానప్పుడు ఏదో ఏకాంత ప్రదేశంకి వెళ్ళి అజ్ఞాత ప్రదేశం కదా, అజ్ఞాత ప్రదేశంకి వెళ్ళి ఎవరికి చెప్పకుండా అన్ని రకాల బాధ్యతలు బంధనాలను విడగొట్టుకొని ఈ శరీరం వదిలిపెట్టాల్సింది. ఆ విషయం చెప్తుడు అంటే ఏంటి అన్నా, నువ్వు ధీరపురుషునిగా చాలు కృపణ అయినవు, ఇప్పుడు కృపణ స్థితి దాటి ఇప్పుడు నువ్వు బ్రాహ్మణవా ధీరపురుషునివిగా. ఎందుకంటే నువ్వు బాగా డిస్టర్బ్ అవుతున్నావు ఇప్పుడు. ఈ శబ్దం ఇప్పుడు ఈ శ్లోకం కారణం ఏంది, ఎందుకంటే విదురు చూస్తుండు ఈయన అన్న బాగా డిస్టర్బ్ అవుతుండు దేనివల్లే, ఇక్కడికి పోతే నాకు ఓలు పెడతారు, బతుకు ఎట్లా, బట్టలు ఎట్లా, ఇది ఎట్లా, అది ఎట్లా, వ్యక్తి డిస్టర్బ్ అవుతాడు. ఆ డిస్టర్బ్ అయ్యేసరికి అద్దురబై తిట్ట నడుతుంది తన్ను నడుతుంది, పెట్టేది పెడుతుండ్రు టైం కూడబెట్టాడు. వేసి కుక్క ఎడిచోడు ఇట్లా ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు అని కుక్కలాగా వేడి చేయాలా, ఫస్ట్ కుక్కలాగా బయట వాచ్మెన్లాగా కూర్చుండాలా. నేను చూసిన అందరు ముసలు ముసలు కూర్చోడు తలుపుకడ వచ్చిన పోయినండి ట్రాఫిక్ పోలీసులు చూస్తూ ఉంటారు ఊళ్ళు వచ్చిరి ఊళ్ళు వారి మళ్ళీ అప్పుడు ఇక విధంగా లోపల పిలిచిరా అప్పుడు పోయి లోపల కడుపు మారుతుంది మంట మాడుతుంది కడుపులో ఆకలి అవుతుంది మన్మండ్లు వాళ్ళు వెళ్ళి అవి తింటు నాకు ఇంత మంచిగా ఉండాలని అనిపిస్తుంది. ఆ టేబుల్ మీద పనులు చూసేసరికి డైనింగ్ టేబుల్ మీద ఇస్తే మంచిగా ఉండు కానీ మళ్ళీ తింటే మళ్ళీ కొడలేమంటుందో అన్నీ కోరికలు వస్తాయి, కొంచెం తినరాదు కడుపు మారుతుంటుంది పోయా పోయి ఒక గ్లాస్ నీళ్ళు తాగి చెప్పలు కూర్చుంటారు వాళ్ళు ఆకలి ఏం చేస్తారు. ఇంత దారం ఉంది పరిస్థితి అయింది ఇంత ఈజీ అనుకుంటుంది ఇప్పుడు ఎంత సుఖంగా ఉన్నారో ఎంత అన్ని నియంత్రణ అట్లా అనిపిస్తుంది అయ్యా అని కాదు, అన్నీ వెళ్ళిపోతాయి చేతిలోకి వెళ్ళి అన్ని బలవంతంగా తీసేసుకుంటారు చాలు ఇక మస్తు అయిపోయింది నాటకంగా అవుట్ ఇంకా ఏమైపోయింది మా టైం ఉంది మస్తు సాగేసుకున్నావు ఇప్పుడు మేము సాగేసుకుంటాము అందరి పరిస్థితి. కోళ్ళంటది చాలా సదా ఎక్కదు మస్తు సాగేసుకున్నావు ఇక ఇక తలపు చేర్చి ఇక ఇప్పుడు నా టైం ఉంది కానీ మర్చిపోతుంది దాని ఆట కూడా కొంతమంది అయితే అయిపోతుంది అండి దాని పరిస్థితి అది. అందుకని ఇక్కడ ధృతరాష్ట్ర కృపుణ అయిపోయాడు కానీ ఇప్పుడు విదురు ఏం చెప్తుడు అన్న చాలిపు ఈ కృపణత్వం చాలు ఇప్పుడు నువ్వు ధీర పురుషుని మీద అంటే ఏంది ఎవరు చెప్పేసి అవసరం లేదు చెప్పు తగ్గిపోయిన లెక్కలే బయటపడిగా చెప్పి వెళ్తుండు. ఇక్కడ ప్రభుపాదు పరపొట్ల నరోత్తమ దాస్ ఠాకూర్ భజన్
పడుతుడు. హరి హరి బిఫలే జన మగో నాయను, ఏమడుతుడు హరి హరి, ఓ కృష్ణ నేను విఫలంగా నా జీతం ఏం చేసుకున్నా పాడేసుకున్నా. మనుష్య జనమ పయ్య రాధాకృష్ణ నా భజీయ, ఈ మాన దేవం పొందిన తర్వాత కూడా నేను కృష్ణుని భజించలేను. అర్థమైంది? జానియా శునియా విష ఖాయిను, తెలుసుకొని విని తెలుసుకొని తెలిసి తెలిసి విషం తాగినట్టుండు. జానియా శునియా, తెలిసి ఇంకా విని, విన్నా తెలుసుకున్నా అయినా కానీ విషం తాగుతున్నా, అంటే కృష్ణుని భజన చేయకపోతే విషం తాగుడుతో సమానం కదా. ఐ హావ్ నిగ్లెక్టెడ్ టు వర్షిప్ యువర్ లార్డ్షిప్. అందుకనే ప్రభు ఏమంటున్నారు, ఈ మానవ దేహం దేనికోసం ఉంది? ఇది కేవలము జ్ఞానార్జన కోసం, భక్తి కోసం అవసరం ఉన్న జ్ఞానాన్ని అర్జన చేయడానికి ఉంది ఇది. లేకుంటే ఈ జ్ఞానం దీని లేకపోతే ఏమవుతుంది? జీవితము ఫుల్ ఆఫ్ ఎంజైటీస్ అండ్ మిజరబుల్ కండిషన్స్. ఏమి రాశారు? ఎంజైటీస్ తాపత్ర పూర్ణం, ఇంకా దుఃఖపూర్ణం. అంటే ఏంది, జీవితం మొత్తము తాపత్రయాలతో నిండిపోతుంది, ఇంకా దుఃఖాలతో నిండిపోతుంది. ఈ భగవద్భక్తి జ్ఞానంకి మనం సంపాదించలేకపోతుంది ఈ మానవ శరీరంలో. అందుకనే ఇటువంటి ప్రభుత్వం, దేర్ ఫార్ కనుకనే వన్ హూ హాస్ స్పాయిల్డ్ హిస్ లైఫ్, ఎడితే జీతంని చెడగొట్టుకున్నారో, ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్, సాంస్కృతిక చర్యలు, కార్యక్రమాల ద్వారా ఎవరైతే తన జీతాన్ని వ్యర్థం చేసుకున్నారో వాళ్ళకు ఏముంది బోధిస్తున్నారు, అడ్వైస్, వాళ్ళకి సలహా ఏముంది? బస్ ఎవరికి తెలకుండా, బంధువులకు మిత్రులకు ఎవరు తెలకుండా గృహత్యాగం చేయాల్సింది, అన్ని రకాల బంధనాలతోని విడిపోవాల్సింది. ఏ బంధనాలు? కుటుంబము, సమాజము, దేశము, ఎక్సెట్రా. అండ్ గివ్ అప్ ద బాడీ అట్ సమ్ అన్నోన్ డెస్టినేషన్ సో దట్ అదర్స్ మే నాట్ నో వేర్ హీ హాస్ మెట్ విత్ దట్. అంటే ఎవరికి తెలకుండా ఎక్కడ ఏమోలు పెట్టిండో, అంత అయిపోయి దాసం పోతుంది, కొడకపోతుంది చూసులే హిమాలయలో చారదం పోయేటప్పుడు ఎందరో ఇట్లా పోతారు, నడుచుకొని నడుచుకొని పడిపోతారు, నడిచి నడిచి ఊసులు చచ్చిపోయారు. ఏమవుతుంది? అయితే ఎండిపోతుంది, బరఫ్లో ఉండే అట్లా బరఫ్ పెడుతుంది, గంగ కరిగేసరికి గంగలో ఉడకపోయి ఎక్కడో పోయి తడకపోతుంది. నేను చూసిన ఎన్నో చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు గంగ నీటిలో ఉడకపోతాయి, తడనే శవం పోతుంది. యాదో డబ్బులు కూడా అంటే పశువులో క్రిములు ఒకటి వెళ్ళింది కదా, అయిపోతుంది. ఒక్కపారి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయి శరీరం ఏంటి ఎండిపోతుంది, ఇట్లా శరీరాలు ఏం చేయడం, ఏమి చూడదు, ఏం దాహ సంస్కారం ఎందుకు, ఏమి ఎందుకు, ఏం అవసరం లేదు అవన్నీ. ఎందుకంటే వీళ్ళ గది ఫిక్స్ ఉంది, వీళ్ళ గది ఫిక్స్ ఉంది కాబట్టి ఆ శరీరం ఏమైతుందో. ఇప్పుడు నేను నీకు ఒక మంచి కొత్తది సూటిస్తా, ఈ పాత షర్ట్ విషయం ఆలోచిస్తావా? నీకు నాలుగైదు జోళ్ళు కొత్త బట్టలు తీసుకొచ్చి నీకు ఇద్దా ఇగో నాకు ఆ షర్ట్ ఇచ్చేయి, దాని ద్వారా నువ్వు నా షర్ట్ ఆడవా మళ్ళీ ఆలోచిస్తావా? ఫ్రీగా అంటున్నా మరి, నేను పైసలు తీసుకోవట్లేదు. అదేవిధంగా వీళ్ళకు ఆ ఉద్దేశంతో, ఆ లక్ష్యంలో ఉన్న లోకలు, ఆ లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు, హిమాలయలో ఉన్న వాళ్ళకు వాళ్ళ గతి ఫిక్స్ ఉంది, ఉన్నతమైన స్వర్గలోకాలు. అటువంటి భౌతిక శరీరం పోయింది ఏమైనా కానీ వాళ్ళు చూస్తారు ఎట్లా శరీరం ఉడకపోతుందో, ఎట్లా ఎండిపోతుంది, అక్కడ ఎట్లా పశువులు తింటుందో, ఎట్లా చేపలు కొరకు తింటుంది కనబడుతుంది వాళ్ళకు, ఆత్మ చూస్తుంది. మనం కదా కొన్ని మార్లు మన పాత బట్టలు అక్కడిక్కడ ఇంటికడ మురుగుతూ ఉంటాయి, మీ టెరెస్ మీద కొండ్రి
అప్పుడప్పుడు టెరెస్ మీద పోతే ఎప్పుడు ఆరేసిన బట్టలు అక్కడ దారం పీలే గాలి కొడుకుపోయి ఆనే మురిగిపోయింది వర్షం పడ్డారు చూస్తాం లేదా అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఎందుకు కింద ఇంట్లో రూమ్లో అయితే మంచి మంచి బట్టలు ఉండే అదేవిధంగా ఆత్మ అదే చూస్తుంది మనం ఎట్లా బట్టలు చూస్తామో అట్లా బట్టలు పడిపోయినాయి చీరే పాకుడు పడ్డది రంగు పోయింది ఆడిపోయింది చినిగిపోయింది చూడ బట్టలు ఇంట్లో కొనుకుంటా పనం అదేవిధంగా ఆత్మకేం పట్టుకోదు అశాలకేమైనా అందుకనే ఇటువంటి ధీర పురుషులు కావాలంటారు సో ధీర ధీర అంటే ఎవరు వన్ హూస్ నాట్ డిస్టర్బ్ ఈవెన్ వెన్ దెర్ ఇస్ సఫిషియంట్ ప్రొవోకేషన్ కలత చెందేటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కలత చెందని వ్యక్తే ధీరుడట ప్రభు వన్ కెనాట్ గివ్ అప్ కంఫర్టబుల్ ఫ్యామిలీ లైఫ్ డ్యూటీస్ అఫెక్షనేట్ రిలేషన్ విత్ వైఫ్ అండ్ చిల్డ్రన్ భార్య పిల్లలతో స్నేహం భార్య పిల్లలపై స్నేహం వలె ఏమవుతుంది ఆ వ్యక్తి అన్నీ కూడా ఇటువంటి సౌకర్యాలు అన్ని సౌకర్యాలతో కూడిన జీవితంని వదిలిపెట్టు సాధ్యం కాదు కందం ద్వారా ఏమవుతుంది సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ అబ్స్ట్రక్టెడ్ ఆత్మ సాక్షాత్కారం ఆత్మానుభూతి దీనివల్ల ఏమవుతుంది నిరోధించబడుతుంది జరగదు దీనివల్లే ఇటువంటి అనవసరమైన స్నేహం వల్ల అన్డ్యూ అఫెక్షన్ ఫర్ ఫ్యామిలీ ఇంకా ఎవరైతే ఎంత పానం కొట్టుకున్నా కానీ వదిలిపెడతారో వాళ్ళు ఎవరు ధీరులు అంటారు లేకుంటే ఇమీడియట్లీ భార్య పిల్లలు జరిగిపోతుంది నా పిల్లలు నా కొడుకులు నా భార్య నా ఇల్లు కొడుకులు పానం ఎంత క్లాస్ ఇందా కానీ మళ్ళీ ఇంటికి సరిగిపోతుంది ఇల్లు చూసరికి ఆ నా ఇల్లు ఆ నా పిల్లలు ఆ నా ఇది ఇమీడియట్లీ ఎంత తిన్నా కానీ అది పోదు ఏమంటారు ఆత్మానుభూతిక సమాధి పెద్ద అవరోధం అంట ఆటంకం అంట అది అందుకని అటువంటి పరిస్థితిలో కూడా ఏం లేకుండా కొంచెం విన్నామనుకో నరేంద్ర మోడీ చెప్పిండు ఈ రోజు నుంచి షాపులు తెరుచుకోవచ్చు ఏమిటది చూస్తాము ఇంటికి కూర్చుని వాడు తెరిచిందా మీరు తెరిచిందా మీరు తెరిచిందా టైం అయిపోతుంది క్లాస్ వాళ్ళకుంది కానీ లేదు షాపులు తెరితే కదా నేను తెరచ్చా సో చక్కెర పెట్టారు గల్లీలో ఓడి ఓడి తెరిచిండు నేను కూడా వాళ్ళతో తెరుతాను కొన్ని డబ్బులు వస్తాయి ఇన్ని బంద్ ఉండే కొంచెం దంద అవుతుందేమో దుకాణం బట్ట సరుకులు వేసేస్తా ఓ తురుక తీడా ఓ ఇంకో ఆడ 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 అందరు సరుకులు ఎన్ని సరుకులు అయితే ఎన్ని దుకాణాలు ఒక గల్లీలో 100 దుకాణాలు ఉన్నాయి ఎన్ని సరుకులు ఇస్తారు ఏమిటి ఆశ ఆశ మాత్రం పోదు ఎంత విన్నా ఎంత ఇష్టం కానీ ఆ స్నేహం వలే ఆశలు ఓడు తెలుసు అన్నింటున్నాము చదువుతున్నాము కనుక మళ్ళా పిల్లల్ని చూడగానే ఇల్లు చూడగానే భార్య చూడగానే ధీరులు కాలేము ధీర పురుషు అంటే ఏంది ఎంత ఆకర్షణ ఉన్నా కానీ ఎంత కొట్టుకున్నా కానీ హరే కృష్ణ నా దారికి నేను నా పనికి నేను రమేశ్వరి గారు ధీర పురుషుడు ఏవి కూడా ఆకర్షించే ఎక్కువ నేను నాకు 17 సంవత్సరాల ముందు కలిసిన వాడితే ఇప్పుడు సన్యాసం అయిపోతుండే ఏదో అంటారు కదా విదురు లాంటి వ్యక్తుల సంబంధం కాలేదు అందుకని పరిస్థితులు అయిపోయింది విదురు కల్లే అప్పుడు అందుకనే ప్రభుపది విషయం ఇక్కడ చెప్తున్నారు సిన్సియర్ సరెండర్ టు లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ పాసిబుల్ బై అవేకనింగ్ ట్రాన్సెండల్ సెన్స్ ఆఫ్ సర్వీస్ సిన్సియర్ దొరికింది లైన్ సిన్సియర్ సరెండర్ అండ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ ఈస్ పాసిబుల్ బై అవేకనింగ్ ద ట్రాన్సెండల్ సెన్స్ ఆఫ్ సర్వీస్ భగవంతుని యొక్క భక్తి యొక్క సేవనే ముఖ్యము ఈ విషయం తెలుసుకుంటారు జరుగుతుంది భగవంతుని పాద పద్మాలపై శరణు పొందడం చాలా సరళంగా అనిపిస్తుంది దొరికిందా చదువు భగవాన్
అయితే సాధ్యమైతే ఎప్పుడు ఎప్పుడు సాధ్యమవుతుంది? కానీ అదే సాధ్యమవుతుంది. దిస్ ఈస్ పాసిబుల్ బై అసోసియేషన్ విత్ ప్యూర్ డివోటీస్ ఆఫ్ ద లార్డ్. అది కేవలం భగవంతుని యొక్క శుద్ధ భక్తుల సాంగత్యం వలనే లభిస్తుంది. ప్రభుత్వం మళ్ళీ అదే విషయం రాస్తున్నారు, ధృతరాష్ట్ర వాజ్ లక్కీ అని. ధృతరాష్ట్ర చాలా అదృష్టవంతుడు, భాగ్యశాలి. ఎందుకు? ఎందుకంటే ఆయన సోదరుదే సాంగత్యం ఆయనకు దొరుకుతుంది. ఎందుకంటే సోదరు ఎవరున్నారు కాదు, ఆ సోదరు ద్వారా ఏం పొందుతుంది ఇప్పుడు? ముక్తి, లిబరేషన్ ఫ్రమ్ దిస్ ఫ్రస్ట్రేటెడ్ లైఫ్. మనకి ఏం రాసింది లాస్ట్ వర్డ్? ఫ్రస్ట్రేషన్ శబ్దం ఏముంది? భగ్న జీవితం, భగ్నమైన జీవితం, ఫ్రస్ట్రేటెడ్ లైఫ్. భగ్న, భగ్న కదా. ఈ భగ్న జీవితంలోకి వెళ్ళే ముక్తి పొందే అవకాశము ధృతరాష్ట్రకు తన ఇంట్లోనే ఉంది, సోదర ద్వారానే. అందుకనే చాలా భాగ్యశాలి అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తుండు, ఫస్ట్ ధీరపురుషుడు చెప్పిండు, ఇప్పుడు ఇంకేం చెప్తుండు? యాస్వకాత్పరతో వేహ జాతో నిర్వేద ఆత్మవాన్ రిద్ధి కృత్వా హరిం గేహాత్ ప్రవరజేత్ సా నరోత్తమ. ఇప్పుడు నరోత్తముడు ఎవరు అంటే, నరులపైకి ఉత్తమమైన వ్యక్తి ఎవరని చెప్పు. నరో ఉత్తమ, నరులపైకి ఉత్తమైన వ్యక్తి ఎవరు? హీ సర్టన్లీ అ ఫస్ట్ క్లాస్ మ్యాన్ హూ అండర్స్టాండ్, హూ అవేకన్స్ అండ్ అండర్స్టాండ్స్ ఐదర్ బై హిమ్సెల్ఫ్ ఫ్రమ్ అదర్స్. ఎవరైతే తనకు తననే లేకుంటే ఇతరుల ద్వారా రెండు విషయాలు అర్థం చేసుకుంటాడు, ఇంకా అవేకన్స్ మెలకవుతాడు. ఏమర్థం చేసుకుంటాడు? ఈ భౌతిక ప్రపంచం ఏంది, ఇది చాలా ఫాల్సిటీ అండ్ మైజర్ మిజరీ. మిథ్య, ఫాల్సిటీ అంటే మిథ్య, దుఃఖంతో కూడి ఉంది. తో అయితే నరత్వం అంటే ఎవరు? ఆ పురుషుడు ఎవరైతే తననే లేక ఇతరుల ద్వారా ఈ విషయంని తెలుసుకుంటే, ఏ విషయము? ఈ భౌతిక ప్రపంచము ఇది ఒక మిథ్య అంటే ఏంది, అబద్ధం, అసత్యం, మిథ్య, ఇంకా ఏంది, దుఃఖంతో కూడింది. ఈ విషయం అర్థం తీసుకోవచ్చు. ఏమవుతుంది? ఆయన ఇమీజియట్లీ త్వరలోనే అప్పుడప్పుడే ఏమిస్తాడు, లీవ్స్ హోమ్, ఇల్లు వదిలిపెడతాడు. ఇంకా మొత్తం భగవంతునిపై, ఆ పూర్ణ పురుషోత్తం భగవాన్ శ్రీకృష్ణ ఎవరైతే ఆయన హృదయంలో నివసిస్తుండో ఆ భగవంతునిపై ఆధారపడి ఉంటాడు. ఇప్పుడు ధృతరాష్ట్ర ఒకవేళ ప్రశ్న చేయొచ్చు, తమ్మ నువ్వు నాకు ధీరపురుషుని కాంటున్నావు, ఇంట్లోకి బయటపడమంటున్నావు, ఎలాంటి కలత చెందే పరిస్థితులు కూడా కలత చెందకు అని చెప్తున్నావు, కానీ బయట వెళ్ళిన తర్వాత నా పరిస్థితి మరి తినుడు ఉండు ఎక్క అని ప్రశ్న ఇచ్చినట్లయితే విదురు ఏమని చెప్తుండు? నువ్వు ఇప్పటికెళ్ళం ధీరుని కాకు, ధీరు ఇది ప్రాథమిక స్థాయి, దాని తర్వాత నీకు ఆ ధీర స్థాయికి వెళ్ళే ఇప్పుడు నీకు నరుత్తమైడు ఉంది, ఎట్లయితావు? ధీర నుంచి నువ్వు నరుత్తం ఎట్లయితావు? కేవలము రెండు విషయాలు అర్థం చేసుకోండి. రెండు విషయాల ద్వారా ఏంది? ఫస్ట్ విషయము, ఈ భౌతిక ప్రపంచము ఇది మిథ్య, ఇంకా దుఃఖంతో కూడి ఉంది. ఇది ఫస్ట్ విషయం. సెకండు, భగవంతునిపై ఆధారపడి ఉండు. చూడాలి, భగవంతునిపై ఆధారపడి ఉండాల్సింది, కంప్లీట్లీ డిపెండింగ్. ఎందుకంటే ఆ భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు. ఒకవేళ ప్రశ్న చేయొచ్చు, మరి బయట జంగల్లో పోతే భయం అవుతుందో, మరి ఎట్లా ఒక్కొని ఎట్లుంటా, ఇంత సుఖంతో అందరితో ఉండే అలవాటు అయిపోయింది, భార్య పిల్లలతో సహా, కుటుంబ సమాజంతో సహా, ఆ చుట్టాలు బంధువులు అందరూ ఉండే అలవాటు అయిపోయింది, మరి ఇప్పుడు బయట పోతే ఒక్కొని ఎట్లు ఉండగలుగుతా అని ప్రశ్న వస్తుంది. విజురేమంటుండు, ఒక్కొని ఉండవు. ఆ భగవంతుడు
నీ హృదయంలోనే నివసించున్నాడు. అందుకని నువ్వు ఎన్నడూ కూడా ఒక్కొనివి లేవు. ఇంకా ఆ హృదయంలో ఉన్న భగవంతునిపై నువ్వు మొత్తం ఆధారపడి ఉండు. ఆయన చూసుకుంటాడు నీకేం కావాలి. నువ్వు ఇక్కడ సుఖం దక్కుతాను పోతున్నావు కదా, పోతలేవు కదా, కానీ భగవంతునిపై ఆధారపడి ఉండు. ఎంత అవసరం ఉందంతా సమకూరుస్తారు ఆయన అష్టచ్చు. ఈ విషయము ఈ శ్లోకం ద్వారా తింటుడు. ఏ అశ్వకాత్ పరతో వేహా జాతు నిర్వేద ఆత్మవన్ హృది కృత్వా హరిం గేహాత్ ప్రవర్జేత్ సా నరోత్తమ. ప్రభుపాదిగా చెప్తున్నారు మూడు రకాల వ్యక్తులుంటారు. ట్రాన్సెండెంటలిస్ట్ ఏం ప్రశ్న ట్రాన్సెండెంటలిస్ట్ ఆధ్యాత్మికవాదులు ఎస్ అది కదా కన్ఫర్మ్ చేసుకున్నాం. ఆధ్యాత్మికవాదులు మూడు రకాలట. ఫస్ట్ ఎవరు? ధీర. ధీర పురుషుడు అంటే ఏంటి? కలత చెందని వాడు. ఈ కుటుంబానికి వెళ్ళే దూరం అయ్యి కలత చెంద డిస్టర్బ్ వాడు. చూస్తే కొందరు కొందరు బయట వెళ్తారు ఇంట్లోకి వెళ్ళే కొందరు దుంటారు మళ్ళీ ఇంటికి వదరు. ఎందుకు? గుర్తుకత్తారు వాళ్ళు గుర్తుకత్తారు నువ్వు డిస్టర్బ్ అవుతుండ్రు. వాళ్ళు చూడకపోతే పానమంటే కూడా పిల్లలు ఎట్లుండ్రు మనమని ఎట్లుండ్రు వాళ్ళ మొక్కలు కనబడుతుంది. ఒకరు వాళ్ళు వచ్చిన ఆడమే ఇది ఉండే కొడుకు బాగా సదస్సులు బుక్కల బాధ తిట్టింది అది అందరి మళ్ళీ వారం వచ్చేసరికి పిల్లల మీద పానం కొట్టుకుని పోయింది. ఇక పిల్లల మీద పానం కొట్టుకుని వెళ్ళిపోయింది. అందుకని ధీరంటే ఎవరు? పిల్లల మీద పానం కొట్టుకొని ఏమైనా కొట్టుకొని నేను మాత్రం మెడికెళ్ళే కదలా. సో ఫస్ట్ ఏ అట ధీర పురుషులు అట. సెకండు సన్యాసి అట. సన్యాసి అంటే ఎవరు? ఎవరైతే ఈ భగ్న జీతంలోకి వెళ్ళి బయటపడిపోయారు మొత్తం జీతంలో ఏదైనా అంత ప్రశ్న పేరు ఎందుకు అంత వేస్ట్ అని బయటపడరు అది సన్యాసి. కానీ మూడోది ఎవరు? భగవంతుని యొక్క ప్రామాణికమైన సిన్సియర్ భక్తుడు. ఇది మూడో స్థాయి. ఎవరు సిన్సియరిటీ? ఒకటి హూ అవేకన్స్ గాడ్ కాన్షియస్నెస్ బై హియరింగ్ అండ్ చాంటింగ్ అండ్ లీవ్స్ హోమ్ డిపెండింగ్ కంప్లీట్లీ ఆన్ ద పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ హూ రిసైడ్స్ ఇన్ ద హార్ట్. అయినా మూడు కేటగిరీ. ఫస్ట్ ధీర్ పురుషుడు కలతా చెందని వాడు. సెకండ్ ఏమో సన్యాసి. అన్ని ఫ్రస్ట్రేట్ అయ్యి ఈ లోకం అంతా వేస్ట్ ఉంది అది అంగుర్ల వాళ్ళు పుల్లగా ఉన్నాయి అద్దిగాను వెళ్ళిపోయాడు. నక్కగా తాపకు దుంగుతుంది 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 ధర్మార్థ కామ ఫ్రస్ట్రేట్ ఎంత కామన్ కానీ సంతృప్తి అయితే మోక్షయ్య వాళ్ళు సన్యాసి. కానీ దాని కూడా గొప్పది ఎవరు? భక్తులట. ఎటువంటి భక్తులు? సిన్సియర్ డివోటీ. సిద్ధరికి ఏం చేస్తుంది? కానీ వాళ్ళు ఎట్లా ఈ భగవత్ చైతన్యంని వాళ్ళు ఎట్లా అడ్జస్ట్కున్నారు వెలుసుకున్నారు అంటే అవేకన్స్ సరైన శ్రవణం కీర్తన ద్వారా. వాళ్ళు గట్టిగా విషయాలు విన్నారు అర్థం చేసుకున్నారు సాధన చేసినారు సేవ చేసినారు. వాళ్ళ వైరాగ్యము కేవలం ఇట్లా ఈ జీతం అంతా వేస్ట్ అని కాలేదు. మొత్తము దానికి ఫౌండేషన్ ఉంది అన్నట్టు విషయం గట్టిగా అర్థం చేసుకున్నారు సేవ చేసినారు సాధన చేసినారు. దానివల్ల ఏమైంది? భగవంతు పట్ల ప్రేమ వచ్చేసింది. అందుకనే భగవంతుని మీద ఆధారపడి వాళ్ళు ఇంట్లోకి బయటపడతారు. సన్యాసులు కాదు. సన్యాసులు ఏంది? ఈ వేస్ట్ జీవితము ఏం చేసినా అంత పని అంటే సరిగ్గా కాలేదంతా అన్న ఫెయిల్ అయిపోయినా భార్య ఏంటి లేదు కొడుకుంటే లేదు దందా లాస్ అయిపోయింది లాస్ అయిపోయిందిగా ఎమ్మెత్తిగా వదిలిపెట్టు అది సన్యాసి. కానీ అది గొప్పమైన స్థాయి కాదు. అది ఇట్ ఇస్ నాట్ గ్రేట్. ఎందుకు? ఎందుకంటే ఆ విరక్తి మొత్తం మక్కిపోయిన విరక్తి లేదు. ఆ విరక్తికి ఫౌండేషన్ లేదు. ఆ విరక్తిలో భగవంతుడిపై ఆధారపడలేదు. ఆ విరక్తిలో భగవంతు పట్ల ప్రేమ లేదు. కానీ భగవద్భక్తులు వైష్ణవ సన్యాసులు వాళ్ళేంది? వాళ్ళు గట్టిగా సాధన చేసినారు విన్నారు చదివినరు అన్నీ చేసి వాళ్ళ హృదయంలో భగవంతు పట్ల ప్రేమ ఉద్భవించింది. అందుకనే వాళ్ళు ఆ స్టేజ్లో పోయి గృహత్యాగం చేస్తారు. చేసిన వాళ్ళే భగవంతుని యొక్క సేవ చేసి జీతం కడతారు. ఎందుకంటే ఫుల్ నమ్మకం ఉంది ఈ భగవంతుడు అన్ని చూసుకుంటాడు అన్ని అందిస్తాడని కదా. ఇది మూడు కేటగిరీలు.
దాని ప్రభువులు చెప్తున్నారు రియల్ పర్ఫెక్షన్ ఆఫ్ పాత్ ఆఫ్ లిబరేషన్ ఇస్ అటైన్డ్ వెన్ వన్ ఈస్ ప్రాక్టీస్ టు డిపెండ్ ఫుల్లీ ఆన్ ది పర్సనాలిటీ ఆఫ్ గాడ్. దొరికిందా? ఎవరా చెప్తున్నారు? నిజమైన పూర్ణత్వం ఎందులో? సారీ, ఆఫ్ ద పాత్ ఆఫ్ లిబరేషన్. ఈ ముక్తి మార్గంలో నిజమైన పూర్ణత్వం ఎప్పుడు పొందుతుంది? ఎప్పుడైతే వ్యక్తి భగవంతునిపై మొత్తం ఆధారపడి ఉండు నేర్చుకుంటాడో అప్పుడు పర్ఫెక్షన్ అట. ఇప్పుడు మనం ఆధారపడలేము, మన మన బుద్ధి మీద, మన ఇంద్రియాల మీద, మన శరీరం మీద, మన కుటుంబ సభ్యుల మీద, వీటి మీద ఆధారపడ్డాము. అందుకనే ఈ ముక్తి మార్గంలోకి మనం ఇంకా రాలేము. ఇంకా అలా సంపూర్ణంగా పర్ఫెక్ట్ అవుడు అది ఇంకా దూరం విషయం. ఫస్ట్ దారికి వస్తే కదా, దారికి వచ్చిన తర్వాత అలా పర్ఫెక్ట్ అవుడా లేదా వేరే విషయం ఉంది. ఇంకా దారికి రాలేము. ఎందుకు? ఎందుకంటే మనం భగవంతునిపై ఇంకా ఆధారపై ఉండలేము. ఆధారపడి వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ కృష్ణ. మనం జపం చేస్తుండొచ్చు, మనం సాధన చేస్తున్నాము, కానీ మన డిపెండెన్స్ లేదు. మన డిపెండెన్స్ ఎక్కడుంది? తన మీదనే. నేను పని చేస్తా, నేను బతికిస్తా, నేను ఇచ్చుతా. ఈ సెకండ్ విషయం వచ్చి ఈ అధ్యాయ చివరి భాగం అదే ఉంది. నారదు ముని వచ్చి ధర్మరాజుకు ఇదే విషయం చెప్తాడు. ఎందుకంటే తర్వాత ఏమవుతుందంటే ధృతరాష్ట్రం ఇంట్లోకి బయట వెళ్ళిన తర్వాత ధర్మరాజు ఏడుతుండు, మంచి అరుసుకోలేమని. అంటే ఏంది? ఇక్కడ ధృతరాష్ట్రకు ఫస్ట్ ప్రాబ్లం ఉంది, నేను వీళ్ళపై ఆధారపడున్నా, వీళ్ళని పోషిస్తుండ్రు. ధృతరాష్ట్రకి ఏం బాగుంది? ఇప్పుడు ధృతరాష్ట్రం ఇంకా ఫ్యామిలీ, సారీ యుధిష్ఠిరు ఇంకా ఫ్యామిలీ నన్ను పోషిస్తున్నారు అనే భావం ఎవరికి? ధృతరాష్ట్రకు ఉంది. ఇంకా యుధిష్ఠిరుకి ఏం బాగుంది? నేనే ధృతరాష్ట్రం పోషిస్తున్నాను లేదా? అందుకని ఎడుతుండు. అన్ని శ్లోకాలు వస్తాయి. వాళ్ళు ఎట్లా బతుకుతారు, ఎట్లా తింటారు, ఎక్కడుంటారు, ఏమి తింటారు? ఒక నారదు చెప్తుండు, ఓ యుధిష్ఠిర్ కొంచెం కిందికి రా, నువ్వనుకుంటున్నావు, నువ్వు పోషిస్తున్నావు, నువ్వు వేస్తున్నావు అని చూద్దాం. వచ్చాయి రేపు నారదు వచ్చిన తర్వాత ఎట్లా ఆయన యుధిష్ఠిర్ బోధిస్తుండు, అది రేపట్ల సెక్షన్లో, చివరి సెక్షన్లో వస్తుంది. కానీ ఇక్కడ ద రియల్ పర్ఫెక్షన్ ఆఫ్ ద పాత్ ఆఫ్ లిబరేషన్ ఈజ్ అటైన్డ్ వెన్ వన్ ఈస్ ప్రాక్టీస్ టు డిపెండ్ ఫుల్లీ ఆన్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ హూ లివ్స్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్ యాజ్ పరమాత్మ. సో లైన్, నిజమైన పూర్ణత్వం దానికంటే ముందు ముందట్లో ఆయన మీరు అయితే కదా అది రాజుబాబు. నిజమైన పూర్ణత్వం అంటే ఏంది? అది మార్పు చేసుకోవాలి. ఇది ఉంది, ఎప్పుడైతే మనము అలవాటు చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, అభ్యాసం. ఏం అభ్యాసం? ఏం అభ్యాసం చేసుకోవాలి? ప్రతిరోజు ఆ హృదయంలో ఉన్న దేవాదేవుడైన కృష్ణునిపై ఆధారపడి ఉండు, ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు ఆత్మసాక్షరత అవుతుంది, అప్పుడు ముక్తి దారిపై అచ్చెత్తున్నాము. ఆ ముక్తి దారి వచ్చిన తర్వాత మనకు పరిపూర్ణంగా అయిపోతున్నాము. అందరు కాదు, నిజమైన సంపూర్ణతము పొందుతుంది, అందరు పొందది. ఫస్ట్ స్టేజ్ ఏమి దీనిలో? ఒక్క లైన్లో ఫస్ట్ స్టేజ్ కావాల్సింది ప్రాక్టీస్, అభ్యాసం. ఫస్ట్ వాడు రాసుకుని అభ్యాసం దేనిపై? ఏమి అభ్యాసం చేసుకుంటే? ఆధారపడి. సెకండ్ ఇస్ డిపెండెన్స్. సో ప్రాక్టీస్ ఆఫ్ డిపెండెన్స్. అభ్యాసం,
ఆధార్ పై ఉండు అప్పుడు ఏమవుతుంది ఆత్మ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత మనము ముక్తి దారి పచ్చేస్తాము కానీ ఆ ముక్తి దారి వచ్చిన తర్వాత మనకు నిజంగా పూర్ణత్వం పొందాలంటే అప్పుడు నిజంగా పూర్ణత్వం పొందుతుంది ఈ ఐదు విషయాలు ప్రభుపతి ఒక్క లైన్లోనే మనకు తెలుపుతున్నాడు భగవంతునిపై ఆధారపడి ఉండకపోతే మనకు నిజమైన పూర్ణత్వము పొందది ఇన్కంప్లీట్ ఉంటుంది ఇదే భక్తుల గొప్పతనం ఉంది నువ్వు ధీరుడు మంచిదే నువ్వు సన్యాసుడు మంచిదే కానీ అంతకంటే ఇంపార్టెంట్ ఏంది ఈ ఆ వ్యక్తి నరోత్తముడు ఆ వ్యక్తి ఎక్కడున్నా జంగలున్నా లేక తన కుటుంబంతో ఒక మంచి గృహంలో ఉన్నా ఆ వ్యక్తి ఎన్న కూడా ఉంటుంది ఫీల్ కాదు ఎందుకు కృష్ణుడు నాతో పాటి ఉన్నాడు ఆయననే తన భక్తులను అన్ని పరిస్థితులలో కాపాడతాడు రక్షిస్తాడు అందుకనే వన్ షుడ్ దేర్ఫోర్ ప్రాక్టీస్ అభ్యాసం ఏం అభ్యాసం చేయాలి మన అభ్యాసం విషయం మాట్లాడలేము ఏం అభ్యాసం చేయాలి ప్రభుత్వం వన్ షుడ్ దేర్ఫోర్ ప్రాక్టీస్ డివోషనల్ సర్వీస్ అట్ హోమ్ ఇంట్లో ఉండి ఏం చేయాలి హియరింగ్ అండ్ చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్ చెప్పుడిక వినుడు జరగాలి ఏం చెప్పుడు వినుడు జరగాలి శ్రీకృష్ణ యొక్క నామము ఆయన యొక్క రూపము గుణము లీలలు ఇంకా పరివారాలు పారఫర్నలియా దీని విషయం ఎప్పుడు చెప్తుండాలి అందుకని దినంలా ఇంటి కదా ప్రతిరోజు ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి మందిరం ఒక టైం ఉన్నట్టు దేనికోసం భాగవతం క్లాస్ మందిరం భాగవతం కోసం భాగవతం క్లాస్ కోసం టైం ఫిక్స్ ఉన్నట్టు అట్లా ప్రతి ఒక్క గ్రహస్థుడు ఇంట్లో టైం ఫిక్స్ చేసుకోవాలి దేనికోసము భగవంతుని యొక్క నామము గుణము లీలలు ఇంకా పరివారాల విషయము చెప్పడం ఇంకా వినము జరగాలి ఈ ప్రాక్టీస్ చేయాల్సింది అందుకనే భగవంతు దయ అయితే మీకు ఈ ప్రాక్టీస్ కూడా చేయాలని నా ఒక సేవ చేయాలని మీకు నా కోరిక ఉంది కానీ నేను 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు 6 నుంచి 6:15 పొద్దున డైరెక్ట్ క్లాస్ 15 మినిట్స్ అట్లా ఒక సంవత్సరం లోపల గీత అయిపోతుంది లేకుంటే 6 నెలల లోపల ప్రతిరోజు 2 శ్లోకాలు డైలీ 6 to 6:15 లైవ్ ఎందుకు అభ్యాసం ఈ అభ్యాసం కావాల్సింది అప్పుడే మనం భగవంతుపై ఆధారపడి ఉండగలుగుతాం కదా And this practice will help one awaken God consciousness in proportion to one's sincerity of purpose. Sadhura line dorki nadvi ko. Ante Bhagavad Chaitanya mu vriddhi avutundata. Evarikaithe bhakti dwara ee line manakosam undi. Ee line manakosam undi. One who desires material benefit by such devotional activities. ఎవరైతే భక్తి చేసే భక్తి ద్వారా భౌతిక కోరికలు పూర్తి కావాలని కోరుకుంటుండో ఆ వ్యక్తి ఎన్నడూ కూడా భగవంతునిపై ఆధారపడి ఉండరాడు భగవంతుడు హృదయంలో ఉన్నాడు మనందరి పరిస్థితి ఉంది భక్తి ఎత్తున్నాము కానీ ఉద్దేశ ప్రయోజనం ఏముంది భౌతిక కోరికలు తీరాలా ఇదే కోరిక ఉంది కదా అందుకనే మనం భగవంతునిపై ఎట్లా ఎట్లా అర్థం చేసుకుంటే చెప్పండి ప్రభుపతి లైన్ ని ఎట్లా అర్థం చేసుకోవడం మనం భక్తి చేస్తున్నాము కానీ భౌతిక విషయాలు కోరుకుంటున్నాము ప్రభు అంటుడు ఆ వ్యక్తి అన్నాడు కూడా భగవంతునిపై ఆధారపడి ఉండరాడు ఎట్లా ఎట్లా అర్థం చేసుకోడు ఎట్లా అర్థం కావాలి విషయం భగవంతుని భక్తి చేస్తున్నాము కానీ భౌతిక కోరికలు ఉన్నాయి వాంఛలతో భౌతిక వాంఛల పూర్తి కోసం భక్తి చేస్తున్నాము ప్రభుపాద వారు చెప్తున్నారు అటువంటి వ్యక్తి ఈ భావంతో చేసిన వ్యక్తి ఎన్నడూ కూడా భగవంతునిపై ఆధారపడి ఉండలేడు
ఎట్లా హౌ విల్ అండర్స్టాండ్ దిస్ రెండు విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి విషయం ఏంది నువ్వు భగవంతునిపై ఆధారపడి ఉండవంటే నీకు అడిగేది అవసరం పడదు నువ్వు అడుగుతలేవంటే ఏంది అయ్యా నువ్వే ఇచ్చిన అయ్యే ఇవ్వకున్నా నువ్వే చూసుకో అందుకని అడుగుతారా అడుగుతున్నావంటేనే నీకు భగవంతునిపై నమ్మకం లేదు సెకండ్ నువ్వు భౌతిక కోరికలు కోరుకున్నావంటే ఏంది నీకు అనిపిస్తుంది ఎందుకు కోరుకుంటున్నావు ఎందుకంటే అవి లేకపోతే నా జీవితం ఉండదు అందుకనే కోరుకుంటున్నావు అంటే ఏంది కృష్ణ నువ్వు ఉన్నలేక నడుతుంది కానీ ఇది మాత్రం కావాలి నాకు అందుకే నువ్వు భౌతిక కోరికలు కోరుకుంటున్నావు భక్తి చేస్తున్నాము కొన్ని కోరికలు ఏమున్నాయి భౌతిక కోరికలు ఎందుకంటే ఆ భౌతిక కోరికలు తీరితేనే నేను సుఖంగా ఉంటా ఇంకా ఎక్కువ నేను భక్తి చేయగలుగుతా భక్తిది హేతుకి భక్తి కోసము ఏ హేతు అవసరం లేదు హేతుకి అప్రతియత భక్తి అంటే ఏంటి అహితుకి ఆ ప్రత్యేకత అన్నాడు దాన్ని భక్తి చేస్తే ఏం హేతు ఉండకూడదు అంటే ఏంటి ఏం ఉద్దేశం ఏం ప్రయోజనం భౌతిక కోరిక ఉండకూడదు ఇంకా ఆ ప్రత్యేకత అంట ఆ ప్రత్యేకత అంటే ఏంటి ఏ పరిస్థితి వచ్చినా ఏమైనా కానీ భక్తి ఆగదు హత అంటే ఏంది ఆగుడు ఆ ప్రతి హత అంటే దేనివల్ల కూడా ఆగలేదు అది శుద్ధ భక్తి అంట అహితుకి ఆ ప్రత్యేకత ఎలాంటి హేతు లేకుండా ఇంకా దేనితో కూడా ఆగవలదు దాంట్లో శుద్ధభక్తి మరి ఎట్లుంది కంప్లీట్లీ ఆపోజిట్ మనం భక్తి ఎత్తున్నాము ఏంది బస్ ఏం ఏం తేడా ఉంది మున్పట్లో ఎప్పట్లో ఏం తేడా ఉంది మున్పు దేవతను అడుగుతుంటే ఇప్పుడు కృష్ణుడు అడుగుతున్నాం అంతే ఏ తేడా అడుగుడు మాత్రం తప్పలేదు నువ్వు దేవత కోసం మొక్కపోతుంటుంటే ఇప్పుడు కృష్ణుడు కోసం ఉంటున్నావు ఏం తేడా ఉంది ఏం తెలియలేదు అందుకనే జీవితంలో కూడా ఏం తెలియలేదు అందుకనే జీవితంలో ఏం తేడతలేదు దేర్ ఇస్ నో తేడా ఇన్ అవర్ లైఫ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్ వై ఎందుకంటే మనం చేసే వ్యవహారం అదే ఉంది కేవలము వ్యక్తి మార్చాం అంతే దేవతలకు వెళ్ళే కృష్ణుని పెట్టాం అది పరిస్థితి ఉంది అందుకనే ఆ వ్యక్తి ఎన్న కూడా భగవంతునిపై ఆధారపడి ఉండలేడు అందుకనే అటువంటి భక్తులకు భగవంతుడు అన్ని భౌతిక కోరికలు అందిస్తాడు పూర్తి చేస్తాడ ఏం కావాలో అన్నీ తీస్తా కానీ వాళ్ళెన్నడూ కూడా బట్ దే కెనాట్ రీచ్ ద స్టేజ్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళెన్నడూ కూడా నవర్తము కాజాలేడు నువ్వు ధనికులు అవుతావు కోరికలు తీరుతాయి అన్నీ అవుతావు కానీ నవర్తం మాత్రం కావు ఏంలా నవర్తం కాకపోతే నర అధమును అయిపోతావు ఈ జీతం దేనికోసం ఉంది నర ఉత్తమయడానికి కానీ మనం చెప్తున్నాము నర అధమ నరాధమ ఇంకా నరాధములు కృష్ణుడు గీతలేమే ఇప్పుడు నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమ ఐదు రకాల వ్యక్తులు ఎన్నడూ కూడా నాకు శరణ్ పొందరు ఎవరెవరు నలుగురు నా శరణ్ పొందుతారు ఐదుగురు పొందరు నలుగురు ఎవరు అర్థో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని వీళ్ళు నలుగురు నా శరణ్ పొందుతారు చెప్తున్నారు ఐదుగురు ఎన్నడూ శరణ్ పొందరు ఎవరు నమాం దుష్కృతినో చెడు కర్మలు చేసేవాడు దుష్కృతిని అంటే ఏంది కృతి అంటే ఏంది కర్మలు దుష్కృతి నమాం దుష్కృతినో మూఢ
మూడులు దుష్కృతినో మూడ నరాధమ అధమైన నరులు తో నమాం దుష్కృతినో మూడ ప్రపద్యంతే నరాధమ మాయా అపరిత జ్ఞాన ఎవరి జ్ఞానం అయితే మాయా అపరించిందో వాడు నాలుగు కేటగిరీ ఇంకా ఐదుది ఆసురి భావ ఆశ్రిత అసుర భావం ఆశ్రయం పొందిండో ఇలా ఐదు కూడా ఎన్నో కూడా నమాం ప్రపద్యంతే నా శరణ్ పొందారని చెప్తున్న భగవంతుడు తో మనము నరత్వమై వెళ్ళి నరదం అయిపోతే ఎట్లా శరణ్ పొందాం ఎట్లా ఆధారపడి ఉంటాం భగవంతుని మీద భగవంతునిపై ఎట్లా ఆధారపడి ఉంటాము భగవంతునిపై ఆధారపడి ఉండాలంటే మనకు నరదం ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఇది నరదమ స్థితి ఉంది ఆ నర అధమలకు వెళ్ళే మనకు నర ఉత్తమైంది కదనకు కావాల్సింది ప్రాక్టీస్ ఒక్కడే శబ్దం ఒక్క శబ్దం చుట్టే మొత్తం పరపోటు తిరుగుతుంది ఏంది అభ్యాసం ఏముంది ఇంట్లో ఉండి ప్రతిరోజు భగవంతుని యొక్క గుణాలు నామము లీలలు ఇంకా అదేంది పరపరిల్య పరివారాలు ఎంటోరాజ్ పరివారాలు వీల విషయం ఎప్పుడు చెప్పుడిగా వినడం జరగాలి అప్పుడే మనం భగవంతునిపై ఆధారపడి ఉండేది ప్రాక్టీస్ అంటారు దాన్ని అభ్యాసం లేకపోతే నర అధమాలకు వెళ్ళే ఎన్నడూ కూడా నర ఉత్తమం కాలేదు సో సింపుల్ ఒక వ్యక్తి ఒక నరాధముడు నరోత్తము ఏ విధంగా కాజ అవుతాడు విధంగా అవుతాడు అభ్యాసం ఏం అభ్యాసము ఆధారపడి ఉండరు ఎట్లా అవుతుంది భగవంతుని యొక్క నామము రూపము లీలలు ఇంకా పరివారు బాల విషయం ఎప్పుడు చెప్పడమిక వినడం జరగాలి లేకుంటే కేవలం భౌతిక కోరికలతో పోయినాం అనుకో అన్ని భౌతిక కోరికలు ఇచ్చేస్తాడు భగవంతుడు తీరుస్తాడు కానీ నువ్వు ఎన్నడూ నరాధము నర ఉత్తమంది కావు కాజాలవు ఏం లాభం అందుకని ప్రభాతుడు మహాత్మా విదురు ఇస్ వన్ సచ్ గ్రేట్ డివోటీ మహాత్మా విదురు అలాంటి ఒకవాడు ఎవరైతే భగవంతుడిపై మొత్తము ఆధారపడి ఉన్నాడు నరోత్తముడు అందుకనే మనం ఆయన పాద పద్మంలో అడుగు జాడనర్తు ఆత్మానుభూతి వైపు వెళ్ళాల్సింది అందుకని ఇక ఈ మొత్తం ఆయన ఉపదేశంని ఈ 28 శ్లోకంలో ఆయన సమరైజ్ చేస్తుండు విదురు ఏమని చెప్తుండు అతో దిచిం దిశం యాతు స్వైర్ అజ్ఞాతగతిర్భవాన్ ఇతో అర్వ ప్రయాస కాలః పుంసాన్ గుణ వికర్షణ ఏమని చెప్తుండు ప్లీజ్ కాల్మొక్త దండం పెడతా బాంచను ప్లీజ్ ఏం చెయ్యు అతో దిచం దిశం యాతు అత ఉదిచిం ఉదిచిం అంటే ఏంటి ఉత్తర వైపు దిశం యాతు ప్లీజ్ గో అవే ఉత్తర వైపు దయచేసి అన్న వెళ్ళిపో ఎట్లా వెళ్ళిపో స్వైర్ అజ్ఞాత గతిర్ భవాన్ స్వయం అంటే ఎవరు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులకు అజ్ఞాత ఏం తెలియకుండా గతి భవాన్ అంటే మీరేం చేయబోతున్నారు మీ గతిలు అంటే మీ మూమెంట్సు మీ ప్లాన్లు ఎవరు తెలియదు మీ కుటుంబ సభ్యులకు స్వైర్ అజ్ఞాత గతిర్ భవాన్ ఇతో అర్వక్ ప్రయాస కాల మా తొందర వెళ్ళిపోమంటుండు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి కాలము పుంసా గుణ వికర్షణ మానవుల మంచి గుణాలు నష్టపోయేటి తగ్గేటి కాలం ఇప్పుడు అచ్చే రాబోతుంది రావుబడింది అచ్చెడుతుంది వస్తుంది ఎటువంటి కాలము
పుంస గుణో వికర్షణ. మానవుని యొక్క మంచి గుణాలు ఇప్పుడు తగ్గుతూ అవుతున్నాయి, నష్టమైతే అవుతున్నాయి. అటువంటి కాలం రాబోతుంది. అందుకనే వన్న దయచేసి ఎవరికి తెలియకుండా స్వైర్ అజ్ఞాత గతో భవాన్, మీ ప్లాన్లు ఎవరు తెలుపకుండా మీరేమేమి త్వరనే ఉత్తర దిక్కు వెళ్ళిపోండి. ఈ ఆదేశం ఇలా రెండు విషయాలు ఉన్నాయి. ఎందుకు ఇమీడియట్లీ రేపు వెళ్ళిన తర్వాత వారం తర్వాత లేకుంటే సంవత్సరం తర్వాత అనొచ్చు కదా, ఇమీడియట్లీ ఎందుకు అంటున్నాడు, త్వరలో ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు వచ్చే టైం సరిగా లేదు. కలియుగం ఇప్పుడు జస్ట్ ప్రవేశిస్తుంది. కలిపురుషుడు ఆల్రెడీ వచ్చేసిండు, నాకు నాకు అంటుండు. ఇంకా కలిపురుషుడు వస్తే ఏమవుతుంది, అన్ని మంచి నక్షత్రాలు అన్నీ నష్టపోతున్నాయి. మంద సుమంద మతయోర్ మంద భాగ్య ఉపద్రత ప్రాయణ అల్పాయుష సభ్య కలవస్మి నియోగేజన. కలియుగం వస్తుంది, కలియుగంతో పాటు కలియుగం లక్షణం కూడా చెప్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, రెండు జరుగుతున్నాయి. ఇప్పుడు నీ కొన్ని మంచి గుణాలు ఉన్నాయి, ఇంకా దేనివల్ల నువ్వు మాట పట్టించుకుంటున్నావు. ఆ కలియుగం ప్రభావం అయిందనుకో మాట పట్టించుకో, ఆయన పట్టించుకో. అందుకని ఇప్పుడు టైం మంచిగా ఉంది, ఇప్పుడు వెళ్ళిపో. మళ్ళీ సెకండ్ ఏంది, నాలాంటి వ్యక్తులు కూడా ఉండరు తర్వాత. అంటే నాలాంటి వ్యక్తులు ఉండకపోవచ్చు బోధించేవాళ్ళు. అందుకని ఇప్పుడు చక్కని టైం ఉంది, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవాల్సింది. అందుకని ప్రభుత్వం అంటారు వన్ కెన్ కాంపెన్సేట్. కాంపెన్సేట్ శబ్దం ఏమిటి, పర్పోర్ట్. ఫస్ట్ లైన్ వన్ కెన్ కాంపెన్సేట్ ఫర్ అ లైఫ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ బై బికమింగ్ అ ధీర. ఓ ధీరుడు అయ్యే వ్యక్తి ఈ భగ్న జీవితంకి ఒక ఇన్వెస్ట్ కాంపెన్సేట్కి. ఫస్ట్ లైన్ సరిదిద్దుకుడు, కాంపెన్సేట్ సరిదిద్దుకుడు. ఒక ధీర పురుషుడు ఏం చేయాల్సింది, ఇందాక జీవితం భంగం అయిపోయింది, భగ్నం అయిపోయింది, ఎట్లా సరిదిద్దుతాడు ధీరుడు అయింది. తో ధీరుడు ఎట్లయితాడు చూడు, ఎట్లా సీక్వెన్స్ ఉందో. జీవితం అంతా కింద మీద అయిపోయింది, భంగం అయిపోయింది, నేను ఇప్పుడు సరిదిద్దాలి. ఎట్లా సరిదిద్దావు, ధీరుడు అయింది. ధీరుడు ఎట్లయితావు, లీవింగ్ హోమ్ గృహము త్యాగం చేసి ఎట్లా చెప్పేసేసా, మెసేజ్ పెట్టా, పేపర్ రాసా, మూవీలు చెప్పారు కదా, కేవలం మీరు కాయం రాసి పెడతారు. ఇక నేను పోతున్నా మూవీ చెప్పారు కదా, నో లెటర్ నో నో కమ్యూనికేషన్, కుటుంబ సభ్యులతో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా వెళ్ళిపోవాల్సింది. అది ధీర పురుషుడు కాగలుగుతాడు. ఇప్పుడు తొందర ఎందుకు అంటుండు విదుర, ఎందుకంటే ఇప్పుడు కలియుగంలో ఆల్రెడీ జీవులు అంటే జీవి అసలు అంటే ఈ భౌతికలకు వచ్చేంటేనే పొడవడైపోయింది, పాడైపోయింది. కలియుగం వచ్చరికి అవుతుంది ఇంకా కాకరకాయ తీగే వేప చెట్టు మెక్కినట్టు. కాకరకాయ తీగే వేప చెట్టు ఎక్కి ఏమిటది, కాకరకాయ తీగే వేప చెట్టు ఎక్కింది, వేప చెట్టు మీద వాడుతుంది ఏమవుతుంది ఇంకా చేయదు. అదేవిధంగా ఈ భౌతిక లోకంలో జీవి పడ్డదంటేనే అది కలుషితమైపోయింది, ఇంకా కలియుగం వచ్చరికి మరీ కలుషితం అయిపోతుంది. అదొక ఉద్దేశం. అందుకనే కలియుగం వచ్చేడుతుంది ఇప్పుడు, నువ్వు తొందర వెళ్ళిపో. మరి సెకండు, ఈ కలి ప్రభావంతో ఏమవుతుంది, నువ్వు చెడిపోతావు, ఇంకా నా మాట అది విలువ ఉండదు, ఇక పట్టించుకోవు. వాల్యుబుల్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ వుడ్ ఫేడ్ అవే డ్యూ టు ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏజ్ ఆఫ్ కలి. ఇటువంటి మంచి మంచి ఉపదేశాలకు విలువ ఉండదు. అందుకే కలియుగంలో ఎవరు వింటారా, ఇటువంటి విషయాలు చెప్పు నువ్వు, ఏం పాలు విషయాన్ని వెళ్ళిపోతారు ఈ టైంలో కూడా, ఇంకా పైసలు కమాచవచ్చు. ఈ విషయాలు ఎవరు నేను కలియుగం ప్రభావం ఇది. సో దేర్ ఫోర్ టు బికమ్ అ నరోత్తమ ఆర్ ఫస్ట్ క్లాస్ హ్యూమన్ బీయింగ్ డిపెండింగ్ కంప్లీట్లీ ఆన్ సుప్రీం లార్డ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ మ్యాన్. A person who is completely relieved of all taints of sinful acts
కెన్ అలోన్ డిపెండ్ ఆన్ సుప్రీం లార్డ్ కృష్ణ. సో ఎవరు భగవంతుడిపై మొత్తం ఆధారపడొచ్చు? భగవంతుడిపై ఆధారపడి మొత్తం ఎవరు ఉండొచ్చు? అన్ని పాపాలు తో విరుక్తులైపోయారు. ఏషాం తో అంతగత పాపం జననాం పుణ్యకర్మణ. ఏషాం త్వా అంతగత పాపం జననాం పుణ్యకర్మణ. తే ద్వంద్వ మోహో నిర్ముక్తో భజంతే మాం దృఢవ్రత. ఎవరు దృఢవ్రతంతో భజించగలరు? ఎవరైతే అన్ని పాపాలు విముక్తులై ఉన్నారు, పాపకర్మలచే విముక్తులై ఉన్నారో వాళ్ళే నన్ను భజించగలరు. ఇదొక పద్ధతి పొందు శరణ పొందడానికి. ఇది విదురేం చెప్తుండు, ఓ ధృతరాష్ట్ర నువ్వు కనీసం ధీరపురుషునివిగా, నువ్వు సన్యాసిగా నవర్తం కాకపోయినా కానీ కనీసము ధీరపురుషునివిగా. ఎందుకంటే క్రమక్రమంగా పర్సిస్టెంట్లీ ఎండెవరింగ్ ఏమవుతావు నువ్వు, ఈ ధీరకెళ్ళే నవర్తం స్థాయికి వచ్చేస్తావు. ఈ ఉపదేశము చెప్పిగా విదురు ఆగిపోతుండేగా. ఎండ్ ఆఫ్ ద ఉపదేశం, విదుర్ కథ ఇక్కడనే అయిపోతుంది. ఇప్పుడు విదురు ఇందాక చెప్పిన తర్వాత ఇక ధృతరాష్ట్రం ఏం చెప్తుండు, అది శ్లోకం నంబరు 29-30 ఈ రెండు శ్లోకాలలో ధృతరాష్ట్ర ఎలా స్పందించిండు, విదుర్ ద్వారా చెప్పిన ఉపదేశం ఉపదేశాలు విని లేక విదురు ద్వారా బోధింపడం జరిగిన తర్వాత విదురు సారీ ధృతరాష్ట్ర ఎలా స్పందించిండు? ఏవం రాజా విదురేన అనుజేన ప్రజ్ఞాచక్షుర్బోధిత అజామీఢ చిత్వా స్వేష స్నేహ పాశం ద్రధిమ్నో నిచక్రమ భ్రాతిర్ సందర్శితాత్వ. ధృతరాష్ట్ర ఎవరైతే అజామీడ వంశకుడు అని ఏం చేసిండు, ఫస్ట్ ఫమ్లీ కన్విన్స్డ్ మొత్తం నమ్మకము కలిగింది, విదురు చెప్పిన మాటల మీద మొత్తము నమ్మకం కలిగిన తర్వాత బ్రోక్ ఓపెన్ చిత్వ. చిత్వ అంటే ఏంది? ఖండితం, ఛేదించు, నరకుడు. ఏం నరికిండు? స్వేషు బంధువులపై స్నేహపాశం, స్నేహం యొక్క పాశంతో బంధువుతో బంధింపడి ఉండే ఏం చేసిండు, ఆ బంధనంని చిత్తం నరికేసిండు. ఎట్లా? దృఢ దిమ్నో దృఢ సంకల్పచే. అందుకనే నిశాక్రమ బయటపడ్డాడు. తమ్ముడు ఏదైనా చెప్పిండో అవన్నీ ఇంకుటా అవన్నీ మాటలు గట్టిగా విని దాని మీద మంచిగా అంటారు కదా కన్విన్స్ అయ్యిండు. ఎట్లా కన్విన్స్ అయ్యిండు? ఒప్పందం జరిగింది, చెప్పిన మాటలన్నీ ఒప్పుకున్నాడు. ఎట్లా? బై ఇంట్రోస్పెక్టివ్ నాలెడ్జ్, ప్రజ్ఞ. అయితే ధృతరాష్ట్ర ఇంట్లోకి వెళ్ళి బయటపడ్డాడు. చెప్పిన మాటలు తమ్ముడు గారు చెప్పిన మాటలు గట్టిగా విని నమ్మకం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి అన్ని బంధనాలు ఛేదించి ధృతరాష్ట్ర బయటపడ్డాడు కదా. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఇది చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నాడు, సాధు సంఘ సర్వశాస్త్రకోయ్ లవ్ మాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ్. చైతన్య మహాప్రభు ఏం బోధిస్తున్నాడు, సాధు సంఘ సర్వశాస్త్రకోయ్. అన్ని శాస్త్రాలు ఏమి చెప్తున్నాయి? సాధుల సాంగతం చేయాల్సింది. ఇది అన్ని ఒక అన్ని శాస్త్రాలది ఒక ఉపదేశం, నిర్దేశన. ఓ జీవా, సాధుల సాంగతం చేయు. ఎందుకు? లవ్ మాత్ర సాధు సంఘ. లవ్ అంటే ఏంటి? ఒక్క సెకండ్ 9 భాగం, ఒక సెకండ్ 9 భాగాలు డివైడ్ చేయు. అంత సమయం కూడా సాధు సాంగతం చేసినట్లయితే ఏమవుతుంది? సర్వసిద్ధి హోయ్, అన్ని సిద్ధులు లభిస్తాయి, పొందుతావు. కేవలము లవ్ మాత్ర, ఇది చైతన్య మహాప్రభు యొక్క ముఖ్యమైన శిక్ష ఉంది. ఇది ప్రభుపాద ఇక్కడ చెప్తుండ్రు.
తన విషయం చదువురది పర్పోర్ట్స్ ఉదాహరణ బస్ సో ప్రభువే తన విషయం చెప్తున్నారు. నేను కొన్ని నిమిషాలు నా గురుతోని ఏమైంది సాంగతం తీసుకున్నా, ఏమైంది మొత్తం జీతం మారిపోయింది. ఆ సాంగతం దిగి నేను చేయకపోతే ఆ అవకాశం లభించకపోతే అంటే దాన్ని సద్వినియోగం చేయకపోతే నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతుండేమో. కానీ ఈ అవకాశం దొరుకుతుంది, ఏంది భాగవత్ ప్రచారం. ఈ అవకాశము పొందకపోతుండే ధృతరాష్ట్రం ఇంకా విదురుంది సంబంధం కూడా మనకు చక్కని ఒక ఉదాహరణము. దేని ఉదాహరణము? ఈ సాధువుల సాంగత్యం వల్ల ఏమవుతుంది? సాధువుల సాంగత్యం ద్వారా మనకు ఏం లభిస్తుంది, ఏం పొందుందో నేను చక్కని ఉదాహరణ ఇక్కడ ధృతరాష్ట్రం ఇంకా విదురుంది. ఇంకా ప్రోపాయప్తురు నా యొక్క ఉదాహరణ ఉంది, అది చెప్పాను కదా, నేనేం చిగ్గు పడతలేను కదా. ఎందుకంటే మహారాజ్ ధృతరాష్ట్ర మొత్తం భౌతిక బంధనాలతో రాజకీయంతో ఆర్థికంగా అన్ని విధంగా గట్టిగా చిక్కుపడి ఉండే. ఇంకా తన జీవితంలో మొత్తము ఉన్న శక్తితోని ఇవన్నీ పొందడానికి ప్రయత్నించాడు. కానీ ఏమైంది, అన్ని ప్లాన్లు భంగం అయిపోయినాయి మొదం నుంచి అంతం వరకు. కానీ అంత ఫెయిలియర్ అయినప్పుడు కూడా, అన్ని విధంగా అపయశం పొందిన తర్వాత కూడా, ఈ అచీవ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్. ఎందుకంటే ఆయనకు ఆత్మానుభూతి కలిగింది. ఇవన్నిటికంటే గొప్పది ఏంది? ఆత్మానుభూతి. ఎవరి ద్వారా? శుద్ధ భక్తుడు, విధు లాంటి శుద్ధ భక్తుడు ద్వారా. అందుకని శాస్త్రం ఏమి చెప్తున్నాయి, ప్రతి ఒక్క మానవుడు ఏం చేయాల్సింది, సాధులతో సాంగతం చేసి అన్ని రకాల సాంగతంని వదిలిపెట్టాల్సింది. కేవలం ఇది చేస్తే మాత్రమే ఆ వ్యక్తికి సాధు ద్వారా వినేది ఎంతో అవకాశము కలుగుతుంది. ఎందుకు దాని ద్వారా ఏమవుతుంది? సాధారణ అంటే మన భ్రాంతి చెందిన స్నేహము ద్వారా బంధాలు ఉండేవు అవన్నీ నష్టమైపోతున్నాయి. హూ క్యాన్ కట్, సాధువులు ఏం చెప్తారు, హూ క్యాన్ కట్ టు పీసెస్ ద బాండ్స్ ఆఫ్ ఇల్యూజరీ అఫెక్షన్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. ద బాండ్స్ ఆఫ్ ఇల్యూజరీ అఫెక్షన్, భ్రాంతి స్నేహం. స్నేహం దగ్గర ఎట్లుంది, భ్రాంతి ఉంది అది, దాని ద్వారా అందరూ కట్టుబడినారు. కానీ సాధువు ఏం చెప్తాడు, కట్టిస్తాడు సదుపనేది. ఇంకో మంచి విషయం ఇస్తారు ప్రభుపాదులు వారు. ఇన్ఫ్యాక్ట్ అసలాంటి భౌతిక ప్రపంచం అంటే ఏంది, ఇది ఒక గొప్ప ఇల్యూషన్, పెద్ద భ్రాంతి చెందింది, భ్రాంతిమయమైనది ఇది. ఎందుకు? ఎందుకంటే ప్రతి ఒక్క విషయం ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది, విలువైనది, ఇంకా వాస్తవం అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ ఏమవుతుంది, ఆవిరైపోతుంది. డాషింగ్ ఫోమ్ ఆఫ్ అ సీ, ఇది సముద్రంలో నుడుగులు ఎట్లయితే కనబడితే మళ్ళీ అప్పుడే మాయమైపోతాయి. ఈ భౌతిక లోకంలో సుఖం అట్లనట, భౌతిక లోకంది సుఖం అట్లుందట. ప్రతి ఒక్క విషయం ఎట్లా అనిపిస్తుంది, టాంజిబుల్ రియాలిటీ. ఎటువంటి సత్యము టాంజిబుల్ అంటే చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్, టాంజిబుల్ అంటే ఇంపార్టెంట్ అట్లా అనిపిస్తుంది. కానీ మొత్తం భ్రాంతి చెందింది. ఏ విధంగా? ఒక సముద్రంలో వచ్చే బబల్, నులుగుల్లాగా, నులుగుల్లాగా
అప్పుడే ఎత్తాయి, అప్పుడే వెళ్ళిపోతాయి. ప్రభు ఒకదాన్ని లాస్ట్ ఉదాహరణ పెట్టు, ఆ క్లౌడ్ ఇన్ ద స్కై, ఆకాశంలో మేఘాలు వాస్తవం అనిపిస్తుంది ఉన్నట్టు. ఎందుకు? ఎందుకంటే మేఘాలకు వెళ్ళే నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళతోని అంటే వర్షం వస్తుంది, వర్షంతోని మొలకలు పుట్టుతున్నాయి, మొలకలతో ధాన్యాలు వస్తున్నాయి, ధాన్యాలు మనం తింటున్నాము, వాస్తవం అనిపిస్తుంది. కానీ ప్రభు ఏమని చెప్తున్నారు, చివరికి అంతా మాయమైపోతుంది. మేఘాలు కూడా ఉన్నాయి, ఆ మేఘాలు దాచిన నీళ్ళు ఉన్నాయి, అల్లి ద్వారా చిన్న పంటలు ఉన్నాయి, పంటలు తిన్న మనుషులు ఉండరు, ఉండరా? అన్నీ అదృశ్యమైపోతాయి. ఎటువైనా పొలాలు అయిపోతాయి అడుగుతుంది నాకు, మొక్కలు ఎటువైనా తిన్నోళ్ళు ఆలుపోయినరు, మట్టిలోకి వెళ్ళి వెళ్ళి తిన్నారు, మట్టి అయిపోయినరు. మట్టిలోకి వెళ్ళిన వస్తువు తిన్నారు, మట్టి అయిపోయినరు. అందుకనే ఎంత పెద్ద భ్రాంతి, ఎంత పెద్ద మాయ ఉంది, ఇది భ్రమ. అన్ని వాస్తవం అనుకుంటాం, వారు ఏం వాస్తవం ఉంది, ఏం రియాలిటీ ఉంది? కానీ మనం ఒక్కడుతాము, ఒక్కరితో కనెక్షన్ పెడతాం. ఇక ఫస్ట్ మేఘాలు, మేఘాలకి వెళ్ళింది వర్షం, వర్షంకి వెళ్ళే ధాన్యాలు, ధాన్యాలు అంటే పంటలు, పంటలకి వెళ్ళి ధాన్యాలు, ధాన్యాలకి వెళ్ళే తిండి, తిండికి వెళ్ళే సమృద్ధి, సమృద్ధి వెళ్ళే అభివృద్ధి, ఏమంటారు కూలిపోడు, చనిపోడు, ఏమైనా చివరికి అన్నీ పోతాయి. ఇది భౌతిక ప్రపంచం. బట్ ఇన్ అల్టిమేట్ ఇష్యూ ఎవ్రీథింగ్ డిసప్పియర్స్ బట్ ద స్కై రిమైన్స్. ఆకాశం ఉంటుంది, మేఘాలు వస్తాయి, మేఘాలు పోతాయి, కానీ ఆకాశం మాత్రము అట్లనే ఉంటుంది ఎప్పటికీ. అదేవిధంగా ఆ పరతత్వమైన ఆకాశము శాశ్వతంగా ఉండేది. ఇంకా ఈ మేఘాలు లాంటి భ్రాంతి చెందే విషయాలు వస్తాయి, ఇంకా పోతాయి. అందుకనే దుర్మార్గులు, దుర్మార్గమైన వ్యక్తులు ఇటువంటి ఆ శాశ్వతమైన మేఘాలపై చూసి వాళ్ళు ఆకర్షపడతారు. కానీ తెలివంతులు వాళ్ళు కేవలము ఆకాశం చూస్తారు, మురుకులేమో మేఘాలు చూస్తారు, కానీ తెలివంతుడు ఆకాశం చూసి వాళ్ళు ఆనందపడతారు. వాళ్ళ ధ్యానం ఎప్పుడు ఆకాశం పట్ల ఉంటుంది. ఇప్పుడు మన మీద ఉంది, మనం ఇప్పుడు మేఘాలు చూస్తామా, ఆకాశం చూస్తాం, ఏం చూస్తావు? చూస్తా ఎన్నో చదువు క్లాస్, డైలీ క్లాస్కి వచ్చినట్టయితే ఆకాశం చూసినట్టు, ఇంట్లో ఉంటున్నావు అంటే మేఘాలు చూసి మట్టి అవుడు. దాని తర్వాత ఇక భర్త వెళ్ళిపోతుండు, ఉత్తరా శరీర చెప్పలే, భార్య కూడా చెప్పలే, ఆవిడ మరి అత్తవానే అని చెప్పాల్సింది కదా, చెప్పలే. నువ్వు విజురు ఏమన్నాడు, ఎవరికి చెప్పకూడదు అంటే ఎవరిలా భార్య కూడా ఉంది, ఎందుకంటే స్నేహపాశం అంతా కట్టితే స్నేహపాశం ఎక్కడ ఉంది, భార్యనే. ఇంట్లోకి వెళ్ళి బయటపడి ప్రయోజనం ఏంది, స్నేహపాశము కట్ చేసాడు. కానీ భార్య తీసుకొని పోతే ఏమవుతుంది? అందుకనే ఇది ఉద్దేశం. అందుకనే ధృతరాష్ట్ర ఒక్క విషయం కూడా ఎవరు చెప్పలే, పతిం ప్రయంతం శుభ సుబలస్య పుత్రి పతివ్రతాచానుగమ సాధవి హిమాలయం న్యస్త దండ ప్రహర్షం మనస్వినాం ఇవ సత్ సంప్రహార మనస్వినాం ఇవ సత్ సంప్రహార. అయితే పతిం ప్రయాంతం సుబలస్య పుత్రి, సుబలి సుబలస్య పుత్రి అంటే ఏంది, సుబలు వాళ్ళ తండ్రి పేరు సుబల, గాంధారి తండ్రి పేరు ఏంది, సుబల. ఏ రాష్ట్రము, గాంధార్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాందార్, ఆఫ్ఘనిస్తాన్ కాందార్, కాబూల్. గాంధార్ ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడున్న కాందారు, అది గాంధార్ ఉండేది, కాందార్ అయిపోయింది. ద్రౌపదు గంధారి అక్కడ ఆదేశంకి వచ్చింది. అయితే కానీ ఆమె ఎట్లుంది గుణము, ఆమె సుబలపుత్రి, పతి ప్రయాంతం ఎప్పుడైతే భర్తను చూసిందా, నేను వెళ్ళిపోతున్నాను, భర్త ఇంట్లోకి బయటపడుతున్నా చూసిందా, ఆమె
చూసర్ కేమేసింది ఆ ప్రతి పతివ్రత అయినప్పటికీ పతివ్రత ఉండే పతివ్రత స్త్రీ యొక్క లక్షణం ఏంది పతివ్రత చ అను జగామ సాధవి చ అను జాగామ అంటే ఏంది ఎప్పుడు భర్తను అనుసరించుడే అనుసరించుడే ఫాలోయింగ్ ది హస్బెండ్ ఇది పతివ్రత భర్త ఎటు పోతే అటు పోడు ఇది ప్రతివ్రత పతివ్రత చ అనుజగామ సాధవి సాధవి ఆమె చాలా చేస్ట్ పవిత్రమైనది అందుకే ఏం చేసింది ఆమె కూడా భర్తతో పాటి హిమాలయ అడుగు భర్త అడుగు జాడినట్టు ఆమెతో కూడా ఆయనతో పాటి వెళ్ళిపోయింది ఎటు వెళ్ళింది హిమాలయన్న దండ ప్రహర్షం సన్యాసులు ఏడు దండం ధరించిండ్రో వాళ్ళకు అందరికంటే ఆనందకరమైన స్థలం ఏంది ఇక వాళ్ళకి ఆనందం అవుతుంది హిమాలయ ఆ హిమాలయలకు మిత్రరాష్ట్ర హిమాలయ వైపు వెళ్ళిండు ఇంకా ఆయనతో పాటి గాంధారి కూడా వచ్చేసింది మనస్వినాం ఇవ సత్సంప్రహార ఏ విధంగా అయితే మనస్వినాం అంటే యోధులకు వీరులకు వాళ్ళు యుద్ధంలో వాళ్ళకి ఎదురు వ్యక్తి నరికిండు అనుకో దెబ్బలేసి అనుకో వాళ్ళకి ఏమవుతుంది చాలా ఉత్సాహం అవుతుంది పాము కదా ముడితే ఇంకా గట్టి పుస్తున్నట్టు అదేవిధంగా ధృతరాష్ట్రకు అంటే అదే ధృతరాష్ట్ర కాదు అదేవిధంగా ఈ దండ ధరించిన వాళ్ళు వాళ్ళకి హిమాలయ అంటేనే ప్రీతి నేను కదా చాలా రోజుల ముందు ఒక మహారాజు ఉండే ఇట్లా అంటే మాట్లాడుతున్నా టుమారో ఇస్ ఏకాదశి అని ఇట్లా నాకంటాడు ఆఫ్రికన్ మహారాజు తన మాట పద్ధతి ఉంటుంది టుమారో ఇస్ ఏకాదశి అంటారే అందరు ఎక్కడ శక్తి చెప్తారు ఎందుకు రేపు మళ్ళీ ఉపాసం ఉండు మళ్ళీ సాధన మళ్ళీ వారి ఉండడుతుంది అది అది వీరితో ఉత్సాహం ఎందుకంటే కలిసి ఎందుకంటే ఏకాదశిలా ఎక్క జపము ఎక్క సాధన ఎక్క రీడింగ్ ఎస్ టుమారో ఇస్ ఏకాదశి టుమారో ఇస్ ఫెస్టివల్ ఇది ఆఫ్రికన్ యాక్సెంట్ ఇట్లాంటి ఇట్లా మాట్లాడతాను ఏ విధంగా అయితే సాధు సంతులకు ఏకాదశి అంటే పండుగ అదే కర్మిలకు అంటే గ్రహస్థులకు మళ్ళీ వచ్చిన మొన్ననే మొన్ననే వా ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ వాళ్ళ రాని వచ్చిన మళ్ళా వాడే మళ్ళీ కనీస సాధుసంతులకు ఏకాదశి అంటే అదేవిధంగా సన్యాసులకు హిమాలయ అంటే ఏంది చాలా ప్రీతిగా ఏ విధంగా అయితే యోధులకు వీరులకు వాళ్ళకి ఇట్లా దెబ్బలు పడవచ్చు బాగా ఖుషి అవుతారు ఆహా హిమాలయ పర్వత వైపు ఎవరైనరు ధృతరాష్ట్ర ఇంకా వాళ్ళతోని ఆయనతో పాటి వాళ్ళ పవిత్ర పతివ్రత అయిన గాంధారి ఈమె భర్తతో పాటి పోయింది కదా అదే పతివ్రత స్త్రీ అంటే ఎప్పుడు భర్త ఎటుపోతాడో భర్త మందిరం పోతే భార్య సిమెంట్ ఎట్లకోవద్దు కదా భర్త హరికృష్ణ మందిరము భార్య ఏమో సాయికృష్ణ మందిరం రాజకల మందిరం అట్లా కాదు భర్త ఎటుపోతుండో పతివ్రత అయిన భార్యది పనింది ఎప్పుడు భర్తతో పాటే ఉండడు అందుకనే గాంధారి పెద్ద పతివ్రత సతీ ఎంత పెద్ద ప్రతివ్రత భర్త గుడ్డు అనేసరికి నా భర్త గుడ్డుడైతే నేను లోకాన్ని చూస్తానా నేను చూసుకుంది అప్పటిదప్పుడే ఇంకా పెళ్లి ఆగిన ముందే పెళ్లి ఆగిన ముందే ఆమె కళ్ళు కట్టేసుకున్నది నేను కూడా గుడ్డులాగిన జీవితం గడుపుతాను నా భర్త ఎట్లా నేను అట్లా ఇది సత్ ప్రతివ్రత ఇది సతి అందుకనే ప్రభురత్నరు మన వేదిక నాగరికతలో ఎందరో సతీలు ఉండ్రి అందుకెళ్ళే లక్ష్మీజీ ఒక సతీ సీత ఒక సతీ ఇంకా గాంధారి కూడా సతీల పైకి ఒక పేరు గాంధారిది కూడా సతీ అనుసూయలాగా సతీ సావిత్రిలాగా ఎందరు సతీలు తో గాంధారి పేరు కూడా వాళ్ళపై ఒక పేరుంది ఎందుకు ఎందుకంటే భర్త పోతుందంటే సరే ముసలాడ పోతున్నారా సాలి పో మంచిది బాగా సతాంచినవు ఇప్పుడు కొంచెం సుఖంగా ఉంటాయను నువ్వు చేయబట్టి నా వంద కొడుకులు వారి నా మణమండలు వారి ఇప్పుడు కొంచెం తినకొద్దు ఉంటా అనుకోలేదు ఏమన్నది ప్రభురత్నులు
షీ కుడ్ హావ్ గాన్ టు హర్ ఫాదర్స్ హౌస్. తన తల్లిగారింటికి పోవచ్చు, లేక అక్కడ ఉంటుండేమో వాళ్ళతో పాటు. కానీ ఏం చేసింది, ఎలాంటి విచారం లేకుండా ఏం ఆలోచించినా కూడా భర్తతో పాటే వెళ్ళిపోయింది. ఎందుకంటే ధృతరాష్ట్రకు విదుర మొత్తం బోధించిండు. బోధించేప్పుడు ధృతరాష్ట్ర గుమ్మని చెప్పిండు, గాంధారి గుమ్మని చెప్పలే. చెప్పింది ఎవరు? ధృతరాష్ట్ర కోసం. ధృతరాష్ట్ర ఒక్కడి ఇంట్లోకి బయట వెళ్ళాల్సింది. కానీ పతివ్రత అయినటువంటి భార్య ఏం చేసింది, భర్తతో పాటు వెళ్ళింది. ఇంకా ధృతరాష్ట్ర కూడా మరి ఆమె అవునే అత్తవా అనే పోతున్నా, మరి ఈయన ఉంటా మరి పోతూ అత్తవా అని అడగలే. ఎందుకంటే తెలుసుకోరు, విదురు ఎవరు చెప్పిండు, నాకు చెప్పిండు, ఇప్పుడు నేను వెళ్ళాల్సింది. అందుకనే ధృతరాష్ట్ర అప్పటికేమైండు, చాలా దృఢ నిశ్చయితం అయిపోయాడు. గట్టిగా నాకేమి ఆపలేదండి, నాకు ఏ భార్యతో సంబంధం లేదని తెలుసు లేదు. ఏ విధంగా రణరంగంలో ఒక వీరుడు యుద్ధం చేయకపోతే ఆలోచిస్తారా? బస్ అచ్చున్నాడు పోయిన అన్ని ఆటంకాలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏమొచ్చినా కానీ యుద్ధం చేస్తుండే. ఆ భావం, ఆ దృఢ నిశ్చయంతో ధృతరాష్ట్ర హస్తినాపురులు పెట్టి హిమాలయ వైపు వెళ్తుండు. ఆయనకు భార్య పిల్లల కుటుంబ సభ్యులు ఎవరి మీద కూడా ఆసక్తి లేదు. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళాలనుకున్నాడో గాంధారి ఆయనతో పాటు వచ్చేసింది. కానీ ధృతరాష్ట్ర ఒప్పుకున్నాడు, మరి ఒప్పుకున్నాడు. ఎందుకు? ఎందుకంటే ధృతరాష్ట్ర ఇప్పుడు సన్యాసి అవ్వతలేడు, వానప్రస్థ అవుతుండు. వానప్రస్థ అయితే భార్య సోపత్తు ఉండొచ్చు, కానీ భార్యతో ఎలాంటి సంబంధం ఉండదు. ఇది వానప్రస్థ. గృహస్థాశ్రమం కదా వానప్రస్థ. భర్త భార్యలు ఇద్దరి వనాలకు వెళ్ళాలి, అది వనప్రస్థ. అంటే వనం వైపు ప్రస్థానం, అది వానప్రస్థ. భార్య తోడు ఉంటుంది, కానీ భార్యతో సంబంధం ఉండదు. ఈ తేడా, ఇదే తేడా ఉంది గృహస్థాశ్రమంలో ఇంకా వానప్రస్థ ఆశ్రమంలో. రెండు ఆశ్రమంలో భార్య ఉంటుంది, కానీ భార్యతో సంబంధం ఉండదు. దాని తర్వాత ఈ భర్తకు మొత్తం విరక్తి మక్కుతో ఏమైతేదిగా, భార్యను ఇంటికి పంపుతాడు, నువ్వు ఇక నా దారి నేను చూసుకుంటా, నువ్వు కొడుకులతో పాటు ఉండిపోయాను. పదేంది వానప్రస్థ, అది కొంచెము అంటారా మధ్యల స్థాయి. దేని కొంచెము ట్రైనింగ్ లాగా, ఎందుకంటే ఇన్నేళ్ళు భార్యతో ఉండే సనగొడు పెట్టడం ఈజీ కాదు. కొంచెం ఉంటుంది, కొంచెం ఉండిలేనట్టు ఇక భార్య. ఈ మొత్తం విరక్తి వచ్చేసరికి భార్య ఇంటికి పంపించరు. ఈ విషయం ఇక్కడ ప్రభుపాద గారు తెలుపుతుంది శ్లోకంలో. అయితే వీళ్ళు వెళ్ళిపోయినారు, వీళ్ళిద్దరు వెళ్ళిపోయినారు ఇక. ఇప్పుడు ఏం పరిస్థితి, 31 శ్లోకం నుంచి వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ హస్తినాపురం ఏం జరుగుతుంది అది మనం ఇప్పుడు చూద్దాం. అజాత శత్రు కృతమైత్రోహుతాగ్నిర్ విప్రాన్ నాత్వా తిలగో భూమి రుక్మై గృహం ప్రవిష్టో గురువందనాయ నచాపశ్యాత్ పితరౌ సౌబలిం చ నచ పశ్చాత్ పితరౌ సౌబలిం చ. అయితే ఈరోజు తెల్లారి ప్రతిరోజులాగా ధర్మరాజు అజాత శత్రు, ఆయనకి ఎవరు శత్రువులు లేరు. ఆయన ఏం చేసిండు, మైత్రో హుతాగ్నిర్. మైత్ర అంటే ఏంది, దేవతలను పూజించిండు. అంటే ఇది ధర్మరాజు ప్రతిరోజు చేస్తుండే. ప్రతిరోజు ధర్మరాజు ఒక చర్య ఏంది, లేతకైతే స్నానం భిన్నం అయితే అయిపోయిన తర్వాత దేవతలను పూజించుడు. మళ్ళీ హుతాగ్ని ఇంట్లో ఎప్పుడు ఎగ్గకుండా ఉంటుంది, అందులో నెయ్యి పోసుడు. అంటే మనకు ఎట్లా దీపంలో నూనె పోసుడు అంటు. ఇప్పటికీ మహారాష్ట్ర కొందరు ఇంట్లో దీపం నిరంతరంగా కాలుతుంటుంది. ఎప్పుడు నన్ను చల్లారిపోయారు అది, డైలీ పొద్దున్న సాయంత్రం నూనె కూడా దేవుని కూడా ఎప్పుడూ దీపము కాల్చుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏంది, హుతాగ్ని అగ్గిలో నెయ్యి పోసుడు, అగ్గి కాలుతుంటుంది. ఇది శత్రుల పని. గ్రహస్థుల పని ఏంది, కొద్దిగా లేవాలి, దేవతలను పూజించాలి, ఫస్ట్ యజ్ఞం చేయాలి, మళ్ళీ విప్రాన్నాత్వ తిలగో భూమి రుక్మే విప్రులకు దండం పెట్టుడు. నాత్వ విప్రులకు దండం పెట్టుడు. ఇంకా కేవలం దండమే కాదు, తిల భూమి తిల గో భూమి రుక్మే
మళ్ళా నువ్వులు తిల్ అంటే ఏంటి నువ్వులు లేకపోతే ధాన్యాలు నువ్వు ధాన్యాలు అన్నాడు ఆవులు ఇంకా భూమి అంటే భూమి ఇంకా రుక్మై అంటే బంగారం సో ప్రతిరోజు గ్రహస్థులు బ్రాహ్మణులకు ఏం చేయాలి ధాన్యాలు దండం పెట్టాలి ఫస్ట్ లేతకు లేతనే పూజలు చేయాలి యజ్ఞం చేయాలి దాని తర్వాత యజ్ఞం అయిపోయిన తర్వాత బ్రాహ్మణులకు దానం చేయాలి ఏం దానము ధాన్యాలు గోవు భూమి ఇంకా బంగారం చచ్చిపోతే మిఠాయి చేయాలంటే నువ్వుల వరకు ఓకే నువ్వులు ఇయ్యచ్చు నువ్వులు ధాన్యాలు ఎందుకు నువ్వులు ధాన్యాలు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు యజ్ఞాలు ఎత్తుంటారు కాబట్టి యజ్ఞాలు ఏమిస్తారు నువ్వులు నల్లటి నువ్వులు నల్లటి నువ్వులు ఇంకా ధాన్యాలు అని ఆవుతి చేస్తారు మళ్ళీ వాళ్ళ గోవు కావాలి నెయ్యి కోసం పాల కోసం దాని కోసం కావాలి బంగారం కావాలి కొన్ని ఎక్కడ బతుకుతారు ఇది గ్రహస్థుల పని సో ధర్మరాజు ప్రతిరోజు ఎత్తుండే పని అందుకనే గ్రహస్థ ఎగ్రం ఆలోచించండి ఎన్ని ఆవులు ఉండాలనో ఎంత బంగారం ఉండాలనో ఎన్ని భూములు ఉండాలనో ఎన్ని నువ్వులు ఉండాలి ఇంట్లో అప్పుడే గ్రహస్థగండి లేకపోతే సప్రదాగా బ్రహ్మచర్య ఆశ్రమం ఉంది గ్రహస్థ అయితే ఇవన్నీ దానం చేయాల్సిన ప్రతిరోజు వాళ్ళు ఒకరోజు కాదు సమస్య ఒకరోజు కాదు బడ్డే రోజు అని కాదు ఓయల్ నా బడ్డే ఉంది నేను గోదానం మీద కాదు బడ్డే ఒకరోజు చేసాం కానీ సంవత్సరం కావంటే ఎంత ఎన్నైతే అందుకనే గ్రహస్థుల పని అంత ఇవన్నీ చేసేది లేదా ఉంది రూమ్ ఖాళీ ఉన్నాయి లోకల్ ఖాళీ ఉన్నాయి కింద కదా లోకర్లు 20 15 లోకర్ ఖాళీ ఉన్నాయి బ్రహ్మచారులు కూడా ఇంకా వానప్రస్థులు కూడా 5-6 వానప్రస్థులకు 5-6 బ్రహ్మచారులకు 10 లోకర్ ఖాళీ ఉన్నాయి ఎవరు నమోదు చేసుకుని రిపోర్ట్ ఉంచే చేసుకోండి రిజిస్ట్రేషన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీసెస్ లేకుంటే వీటి కోసము కష్టపడుతుంది దేనికోసము నువ్వులు ధాన్యాలు గోవులు భూములు బంగారం 50,000 తులం అబ్బో తో ధర్మరాజు ప్రతిరోజు ఎత్తుడి పని చేసిన తర్వాత ఏమైంది ఈ రోజు కూడా ఇవన్నీ చేసిన తర్వాత గృహాన్ ప్రవిష్టో గురువందనాయ ఆయన గురువులకు పెద్దలకు ప్రణామాలు చేయడానికి చేసి అంటే ప్రణామాలు చేయడానికి ఏం చేసిండు అచ్చేసిండు కుటుంబ సభ్యుల గురువందన గురువందన అంటే ఏంటి ఇంట్లో పెద్దవాళ్ళు వయోవృద్ధులు పెద్దవాళ్లకు నమస్కారం పెడతాని అచ్చిండు అంటే గ్రహస్థులు పది పని చేయాల్సింది లేతకు లేతనే అన్ని పనులు అయినామోలే ఇంట్లో తల్లిదండ్రులు పోయి కాలు ముక్కి రావాల్సింది అంటే మనం ఆశిస్తాం మన పిల్లలను కాలు ముక్కలని కానీ మనం మర్చిపోదు మన కాలు మొక్కలని మన తల్లిదండ్రులు మనం మన తల్లిదండ్రులు కాలు మొక్కితే మన పిల్లలు మన కాలు మొక్కుతారు రత్నం అవన్నీ పరిపోట్ల ఫస్ట్ పార్ట్ ఆఫ్ పరిపోట్ సో పిల్లలు ఏం చేయకుండా కనీసం ఒక్కటి నేర్పాల ప్రతిరోజు తల్లిదండ్రుల కాలు మొక్కుడు నేర్పాల తిట్టకపోతే చాలు ఈరోజు వాడు ఫస్ట్ ఇవ్వాలి కదా కాలు మొక్కడానికి వాడు పొద్దున లేతే కదా కాలు మొక్కుడు అయితే ఆయన అక్కడికి వచ్చిండు భవనంలోకు గృహాం ప్రవిష్టో గురువందనాయ గృహాం ప్రవిష్టో గృహంలో ఎందుకు ప్రవేశించిండు గురులను వందన చేయడానికి కానీ ఏం చూస్తుండు నచ పశ్చాత్ పితరౌ సౌబలీచ కాకలేడు పితరౌ ఇంకా సౌబలి అంటే ఏంటి సుబలిపుత్రి గాంధారి ఇద్దరు లేరు ఇద్దరు కంటి కనబడతలేదు కాకలేదు పెద్దమ్మ లేడు పెద్దబాబు పెద్దమ్మ ఇద్దరు లేరు కనబడతారు ధర్మరాజుకి ఇది ఈ శ్లోకం అదే ప్రభుపాదు ఇక్కడ ఎత్తుండ్రు ధర్మరాజు ఇంత పుణ్యవంతుడు ఈ ప్రతిరోజు గ్రహస్థులే పనిచేయాలనో ఆ బాధ్యతలు నెరవేరుతుండే ఇవన్నీ పనులు ఎత్తుండే గ్రహస్థులు ఫస్ట్ ఏం చేయాల్సింది ప్రభుత్వం రైజ్ అర్లీ ఇన్ ద మార్నింగ్ అర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఏంటి బ్రహ్మముహూర్తంలో సాయంత్రం కాదు బ్రహ్మముహూర్తంలో లేవాల్సింది అంటే ఏంటి 4 గంటలకు లేవాలి
బ్రహ్మముహూర్తం సూర్యోదయం కంటే గంటన్నర ముందు. ప్రతి ఒక్క గ్రహస్థుడు పొద్దున బ్రహ్మముహూర్తంలో లేవాలి, రైస్ అర్లీ ఇన్ ద మార్నింగ్, అండ్ ఆఫ్టర్ బేదింగ్ స్నానం చేసిన తర్వాత పరిశుభ్రంగా అయిన తర్వాత అన్ని పనులు చేసుకున్న తర్వాత విగ్రహాలను పూజించాల్సింది, మళ్ళీ యజ్ఞకుండంలో నెయ్యి పోయాల్సింది, బ్రాహ్మణులకు దానం చేయాల్సింది, ఇంకా చివరికి ఇంట్లో ఉన్న పెద్ద మనుషులై పాదాలు దండం పెట్టాల్సింది. ఎవరైతే ఇవన్నీ పాటించారో వాళ్ళెన్నడూ కూడా మంచి వ్యక్తి కాజాలలేడు. కేవలం పుస్తక జ్ఞానం ఉందని మంచి వ్యక్తి కాజాలలేడు. కానీ రూపరత్నులు ఆధునిక గృహస్థులకు వేరే విధంగా బతికి అలవాటైపోయింది. ఏంది, లేట్ లేచుడు, బెడ్లో కూర్చుండే ఛాయ్ తాగుడు, ఇంకా ఎలాంటి పరిశుభ్రత లేకపోవడం. నోరుగడ గారు బెట్టి అంటారు, ఇంకా దాన్ని ఏమంటారు బెట్టి అంటే ఏంటి, బెడ్లో పడుకుంటా ఛాయ్ తాగలంటారు బెట్టి. భార్య చెప్తారు ఉటియే ఉటియే ఛాయ్ పీజియే లేవుండ్రి, లేక పని మంచి చెప్తాడు సార్ లేవుండ్రి ఛాయ్ తాగుండ్రు అని. వాళ్ళు లేత లేతే ముఖం ఆడడం ఏమన్నాడు ఇక చాలా, ఇది ఒక పెద్ద అలవాటు బెట్టి. ఇది కలియుగం. కానీ వ్యక్తి ఫస్ట్ లేతకలైతేనే స్నానం చేయాలి, పరిశుభ్రం కావాలి అన్నీ. దాని తర్వాత దేవతల పూజలు దానాలు కుటుంబ సభ్యుల పాదాల వందనాలు, దాని తర్వాతనే నోట్లు ఇల్లు అవసరం. సో మనకు పొద్దున లేవాలా, స్నానం చేయాలా, మంగళారతి అటెండ్ చేయాలా, పదార్థాలు జప్పు చేసుకోవాలా, దాని తర్వాతనే ఇంట్లో ఉన్న పెద్ద మనసులో కాలు మొక్కాల, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్. అందరికి బ్రేక్ఫాస్ట్ లేదు ఇంట్లో, ఓయ్ ఏం చేస్తావు, ఏం చేయాల్సింది, లేకుంటే ఏమవుతుంది ప్రభు చూడండి. ద హౌస్ హోల్డ్ చిల్డ్రన్ ఆర్ టేకన్ టు ప్రాక్టీస్ వాట్ ద పేరెంట్స్ ప్రాక్టీస్. తల్లిదండ్రులు ఏం ఆశ్రయిస్తుండ్రో పిల్లలు చదువుతారు. ఇక డాడీ అన్నాడా నేను ఇంకా కాలేజ్ పంట, ఇక డాడీ మీద డాడీ లేవలే నేను వ్యక్తి, ఇక డాడీ మీద కాలేసి లేక అమ్మని గట్టి అలుముకొని అమ్మ వంటే గురు కొట్టుకుంటా, తమ్మ బొత్త మీద కాలేసి అమ్మని పట్టుకొని అమ్మని వంటి ఇట్లా ఉంటారు పిల్లలు. తల్లుల మీద ఇట్లా కాలేసి గట్టిగా పరుపులు అమ్మ అమ్మంటే పరుపు అనిపిస్తుంది వాళ్ళకు, మెత్తలు బోల్స్టర్లు. తల్లిదండ్రులు ఏం చెప్తారో పిల్లలు కూడా అదే చెప్తారు. దానివల్ల ఏమవుతుంది, ద హోల్ జనరేషన్ గ్లైడ్స్ టు హెల్. మొత్తము జనరేషన్ జనరేషన్ రాశారు, మొత్తం అందరు నరకం అయిపోతారు. ఎవరు, తల్లిదండ్రులు ఇంకా పిల్లలు అందరు నరకం అయిపోతారట. అందుకనే తల్లిదండ్రులు ఒక ఆదర్శం స్థాపించినట్లయితే, నేను మొన్న చెప్పిన పరీక్షిత విషయం మన మొత్తం క్లాస్ ఆమె ఉండేది, పరీక్షిత చిన్నప్పుడు తల్లి గారంలా బహు దర్శనం చేసుకున్నాడు. దాని తర్వాత ఏం ప్రాక్టీస్ చేసుకున్నాడు, ప్రతి ఒక్క వ్యక్తి అచ్చుని పోయిన నేర్చుకుండే అదే వ్యక్తి అదే వ్యక్తి అదే వ్యక్తి. అందుకని జీవితం అంతా ఉన్నాడు కృష్ణుడు మర్చిపోయాడు. అదేవిధంగా పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇంప్రెషన్లు ఇస్తే వాళ్ళు ఏంటన్నాడు మర్చిపోరు. అదే అదే విషయం మన చర్చించు నాలుగు రోజుల ముందు కావచ్చు, మొత్తం క్లాస్ దాని మీద ఉండేది. కానీ ఆ ఇంప్రెషన్ ఉండాలంటే తల్లిదండ్రులు ఒక ఆదర్శం స్థాపించాలి. తల్లిదండ్రులు పొద్దున్నలు ఇవ్వాలి, అప్పుడు పిల్లలు ఎత్తారు. రాత్రి ఎంత లేట్ అయినా కానీ కూడా, రాత్రి లేట్ కావచ్చు కానీ లేవాలి ముందు పొద్దుల, ఇవన్నీ తర్వాత పడుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళు పడుకోండి, కనీసం వాళ్ళం కూడా నటించాలా, పొద్దున లేచి జపం చేయాలా, మందిరం రావాలా, సేవ పోవాలా. నడుచుకో మా డాడీ గారు పడవడు పడవడు పడుకున్నాడు నేను అట్లా తయారైంది, డాడీ లేవకపోయా డాడీ లేవురా లేవురా జపం చేయరా, నువ్వు లేచినావు జపం చేసినావా, నేనే సోదమాల అనుకోడు అప్పుడు డాడీ చెప్పింది నా డాడీ ప్రశ్న వేయద్దు, ఏమంటారు డాడీ చెప్పింది వినాలా డాడీకి ప్రశ్న వేయద్దు నాడు. అట్లా మన కొడుకులు పాటించాలంటే మనం ఫస్ట్ ఆచరణ రావాలా, అది విషయం ప్రబోధిస్తారు. కానీ ధర్మరాజు యుధిష్ఠిర్ ఇక్కడ ఎవరిని చూడలేదు, కాకలేడు పెద్దమ్మ లేదు, అందుకనే ఆ బాధ తట్టుకోలేక
ఎంతో దుఃఖంతో ధర్మాది ఎక్కడ పోతుండు సంజయ్ దగ్గరికి. ఎందుకంటే సంజయ్ ఎవరు, ధృతరాష్ట్రకు సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ, 24 గంటలు ధృతరాష్ట్రతోనే ఉండేవాడు. అందుకనే తత్ర సంజయం ఆసీనం అప్రచ్ఛద్వో ఉద్విగ్న మనస గావల్ గావల్ గణే క్వనస్తతో వృద్ధో హీనశ్చ నేత్రయో. ఓ సంజయ, ఓ సంజయ, మా కాకేడి ఆయన ముసలైన ఆయన వృద్ధుడు, ఇంకా హీనశ్చ నేత్రయో ఆయన కళ్ళు కూడా లేవు, గుడ్డోడు, ఎటువైంది ఆయన చూసావా కదా. మలాడుతుండు అంబాచాహత పుత్రార్థ పృథ్వ్యాక్వాగత సురిత్ అపి మయా అకృత ప్రాగ్యే హత బంధు స భార్యయా అసంసమాన సమలం గంగయాం దుఃఖితో అపలత్. మరి వీళ్ళిద్దరు బయటకెళ్ళి గంగలో పోయి మునిగి చచ్చిపోయిందా అంటుడు. గంగయాం దుఃఖితో పలత్, వాళ్ళకు దుఃఖంతో ఉంది. ఎవరు, నా తండ్రి, నా కాక, ఎందుకు విదురు కూడా పోయింది కదా, ముగ్గురు పోయినరు, విదురు తీసుకొని పోయింది ఎందుకు, నరిమిలాంటి మంచి మంచి వారిని అంటే. అందుకనే గురువుకి ఎప్పుడు శిష్యులతో ఉండాలి, ఎందుకంటే దారి తప్పినంటే పోడు కాదు, పోయని చెప్పరాదు, పో ఎంబడ పోలా, ఎందుకు చెప్పలేము దారిలో అంత మనసు అడిగినంటే మళ్ళీ పాన కొట్టుకుంటే మళ్ళీ ఏమైనా మళ్ళీ అత్తివి ఇల్లు గుర్తుకు రావట్టే, మమ్మీ గుర్తుకు రావటే, పప్ప గుర్తుకు రావటే పోతున్నా. అందుకే విదురు కూడా ఏమైండు ఆయనతో పాటి, ఇద్దరితో పాటి విదురు కూడా బయట. అందుకని ఇక్కడ ధర్మరాజు ఏమంటాడు, వేర్ ఈజ్ మై వెల్ విషర్ అంకల్, నా శ్రేయాభిలాషు, మా కాక ఎక్కడ, మా తల్లి అంబ గాంధారి ఎక్కడ. ఎందుకంటే తన వంద కొడుకు చనిపోతారు, ఎంతో బాధపడుతుంది. అంబాచ హత పుత్రార్థ, హత హత అంటే పుత్రార్థ, ప్రతివైపు అగత సురేత్, వాళ్ళు ఎంతో దుఃఖపడింది మా పెద్దమ్మ కూడా. మా కాక ఉత్తరాశేటు వేయండు, ఎందుకు పోయినంటే ఇది నా ప్రాబ్లం అసలు, అంటే ఎందుకు పోయినాళ్ళు, ఎందుకంటే నేను చాలా కృతజ్ఞత రహితుని అయిపోయినా, అన్గ్రేట్ఫుల్. ఏమి రాసినారు, కృతజ్ఞున, కృతజ్ఞత ఇంకా కృతజ్ఞ కృతజ్ఞతను అయిపోయినా, అన్గ్రేట్ఫుల్. అందుకనే వాళ్ళు నా ద్వారా చేసిన ఆ ప్రదర్ని వాళ్ళు చాలా సీరియస్ తీసుకున్నారా, ఎందుకంటే మేమే వాళ్ళ వంద కొడుకులను చంపెత్తిమి, మనమని చంపెత్తిమి, అందరు చంపేసాం. అందుకనే మాపై అప్రదం అయి వాళ్ళు వెళ్ళిపోయి గంగనది చనిపోయినరా అనే భావంతో ధర్మరథి గారు ఎడుతుండు. ఎటువైరు, ఎటువైరు అని సంజయ్ అడుగుతుండు. సంజయ ఎటువైరు వాళ్ళు, అయితే వాళ్ళిద్దరు చూడాలి కంటి కనపడేసరికి ధర్మరాజు మనసులో ఇవన్నీ సందేహాలు వచ్చేస్తున్నాయి. ఎటువైరి గంగలో మనకు కూడా వస్తాయి కదా, ఇంటి ఎటువై రోడ్డు మీద పోయినా యాక్సిడెంట్ అయినా మరి ఏటో ఏమైందో కదా, ఎంత టెన్షన్ ఉంటుంది సందేహాలు. తద్విధంగా ఇక్కడ ధర్మరాజు కూడా ఎన్నో సందేహాలు, ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముసలోళ్ళు, మళ్ళీ గుడ్డోళ్ళు, ఆయన నడుచుకు నడుచుకు ఏ బాయిలో పోయి పడ్డారు, ఏడ దెబ్బ తాకినా గుట్ట మీద కలడ్డారు వచ్చేసారు, కళ్ళు ముసలున్నా కానీ కన్నున్నా కానీ కనబడతాయి, కానీ ముసలు లేరి గుడ్డో లేరి, ఇంకా టెన్షన్ పెరిగింది. అందుకనే ఇక్కడ తనకు తననే ఏమనుకుంటుండు, నేను చాలా కృతజ్ఞతని, ఎందుకంటే ఏమంటుంది చూడు ధర్మరాజు, ఎందుకంటే మా తండ్రి చనిపోయిన తర్వాత, మా తండ్రి చనిపోయిన తర్వాత మేము తండ్రి లేకుండా అయిపోయినాము, కానీ ధృతరాష్ట్రం మమ్మల్ని తండ్రిలాగా ప్రేమించిండు, మాకు ఉండడానికి అన్ని సౌకర్యాలు కలిగించిండు, కానీ మేమేం చేసాము, మేము కృతజ్ఞతీనులమై అలా వంద కొడుకులను మేము చంపెత్తిని కదా కురుక్షేత్ర రంగంలో అని ఈ విధంగా ధర్మరాజు ఎడుతుండు. ప్రభుపాదం అంటుండు, ధర్మరాజు లాంటి పుణ్యాత్ముడు ఏం చేసిండు, అన్ని బాధ్యతలు అన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఓట్ల ధర్మరాజు బాధ్యుడా, కానీ పుణ్యాత్ములు అంటే లక్షణం ఏంది, ఏ చెడు జరిగిన దాని బాధ్యుని నేనే,
నా వల్ల అయింది ఇది కదా. అండ్ నెవర్ థాట్ ఆఫ్ ద మిస్డీడ్స్ ఆఫ్ ఇస్ అంకుల్ అండ్ కంపెనీ. ఆయన ఎప్పుడైనా కూడా మా కాక ఇది చేసే వాళ్ళ మా కాక సోదరులు ఇట్లా వేసి అట్లా వేసే వాళ్ళ ముంచిర్రు మమ్మల్ని అపహరించు వాళ్ళు ధనం తీసుకోరు భార్య మానభంగం వేసిర్రు ఎన్నాడు కూడా ధర్మరాజు మాట ధృతరాష్ట్ర అనలే కాక మీరు ఇట్లా ఎత్తిరి అని నా సోదరులు నా తమ్ముళ్ళు ఇట్లా వేసిరి ఎన్నాడు అనకపోయి ఇంకేమంటుడు ఇంకా ఆయన వెతుకుతుడు అన్ని విషయాలు లేదు ఇది నా వలె జరిగింది. ప్రపరాతుడు ధృతరాష్ట్రకు జీతం ఎన్ని కష్టాలు వచ్చి బాధించినాయి దానికి కారణం ఎవరు ఆయననే ఆయన చేతనే ఆయన వంద కొడుకులను చంపేసుకున్నాడు కదా. కానీ యుధిష్ఠి అంటుడు లేదు ఇది కేవలము నాది నా తప్పని కార్యాల ద్వారా యుధిష్ఠి వాజ్ థింకింగ్ ఆఫ్ హిస్ ఓన్ అన్అవాయిడబుల్ మిస్డీడ్స్ నా ద్వారా జరిగిన తప్పని చెడు ద్వారానే ఇవన్నీ జరిగినాయి. ప్రపంచుడు దాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గుడ్ మ్యాన్ అండ్ అ డివోటీ ఆఫ్ ద లార్డ్ ఆ భగవంతుని యొక్క భక్తుడు ఇంకా మంచి వ్యక్తిది ఇవి యొక్క స్వభావం అట. ఏంది వాళ్ళు ఏది జరిగినా కానీ అన్నిటికీ బాధ్యత వాళ్ళ మీద తీసుకుంటారు మంది మీద వాళ్ళు నూకరు. ఆ డివోటీ నెవర్ ఫైండ్ ఫాల్ట్ విత్ అదర్స్ భక్తుడు ఎప్పుడు ఇంకో వ్యక్తుల దోషము చూడరు ఎదురు వ్యక్తుల దోషాలు ఎన్నడూ కూడా చూడడు. ప్రతిదానికి ఆయనందులో ఉన్న తప్పులే దోషాలు చూసుకొని దాన్ని అయినంత వరకు సరిదిద్దేది ప్రయత్నిస్తాడు. ఇది భక్తుల లక్షణం. భక్తుల లక్షణం ఏంది మనం ఎప్పుడు ఎదురు వ్యక్తుల దోషాలు చూడకూడదు మన దోషాలు చూసుకొనే అయినంత వరకు ఆ దోషాలను సరిదిద్దుడు నేర్చుకోవాల్సింది. ఇది భక్తుని యొక్క లక్షణం. ధర్మరాజు అదే పని చేస్తుండు ఇవన్నీ గుర్తు చేసుకుంటుండు. ధర్మరాజు అన్ని గుర్తు చేసుకుని ఏం గుర్తు చేసుకుంటుండు పితరి ఉపారతే పాండవ్ సర్వానా సౌహృద శిశున్ అరక్ అరక్షతాం వ్యసనత పిత్రౌ క్వాగతౌ ఇత. ఎప్పుడైనా తండ్రి పాండు చనిపోయిండో మేము చిన్న చిన్న పిల్లలము ఈమె ఇద్దరు కాకలే ధృతరాష్ట్ర ఇంకా విదురే వీళ్ళే అన్ని విధంగా అన్ని రకాల కెలామిటీస్ అంటే ఏంది ప్రమాదాలు ఉత్పత్తులు విపత్తులు అన్ని రకాల విపత్తులకు వెళ్ళి మమ్మల్ని కాపాడినరు వాళ్ళు ఎప్పటికీ మా శ్రేయాభిలాషులే ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోయినరు కదా అని ధర్మరాజు అన్ని గుర్తు చేసి కూడా బాధపడుతుండు. అయితే ఇప్పుడు సుత గోస్వామి ఏమని చెప్తుండు కృపయా స్నేహ వైక్లవ్యాత్ సుతో విరహ కర్షిత ఆత్మేశ్వరం అచక్షానో నా ప్రత్యాహత పీడిత కదా. ఇప్పుడు ఇప్పుడు ఎవరు అడుగుతున్నాడు సంజయ్ అడిగి సంజయ చూసావు ఎటువైన ఇల్లు ఈ విషయము సంజయ్ కూడా తెలిసింది. సుద్ధ కోసం అంటుండు మానసిక కల్త డిస్టర్బన్స్ ఇంకా కంపాషన్ బికాస్ ఆఫ్ కంపాషన్ మెంటల్ అజిటేషన్ సంజయ నాట్ హ్యావింగ్ సీ హిస్ ఓన్ మాస్టర్ ధృతరాష్ట్ర వాస్ అగ్రీవ్డ్ అండ్ కుడ్ నాట్ ప్రాపర్లీ రిప్లై టు మహారాజ్ యుధిష్ఠిర్. ఎందుకంటే ధృతరాష్ట్ర పోయిందని తెలిసేసరికి సంజయ్ది కూడా మనస్థితి ఏమైంది చంచలం అయిపోయింది చాలా కలత చెందింది దుఃఖింపబడ్డాడు. ఇంకా దయాభావంతో నియమించిండు అయ్యో మా ఎటువై అని బాధపడుతూ ఆ బాధలు ఆయన సరిగా సమాధానము చెప్పలేకపోతుండు. ధృతరాష్ట్రం మనక దుఃఖం బాగా నోట్లకెళ్ళే మాట్లాడరాదు. అదేవిధంగా సంజయ్ది పరిస్థితి అయిపోయింది. అందుకే ఇక్కడ ప్రభుపాద రత్నులు సంజయ ఈయన ఎవరు ధృతరాష్ట్ర యొక్క పర్సనల్ అసిస్టెంట్ అన్ని విధంగా ఇంకా ఎంతో కాలం ఉంది. అందుకనే ఆయనకు ధృతరాష్ట్ర మొత్తం జీవితము తెలిసిపోయింది చదువుకున్నాడు ఆయన మొత్తం. అందుకనే చివరికి ఎప్పుడైతే ధృతరాష్ట్ర ఆయనకు చెప్పకుట ఇంట్లోకి వెళ్ళిండో ఆయన బాధకు సీమలేకుండా అయిపోయింది మస్తు బాధపడుతుంది అది నాకు చెప్పకపోయారు అని. హీ వాజ్ ఫుల్లీ కంపాషనేట్ ఆయనకు ధృతరాష్ట్ర పట్ల చాలా దయాభావం ఉంది. ఎందుకు ఎందుకంటే ఆ కురుక్షేత్ర రణరంగంలో ధృతరాష్ట్ర అన్ని పోగొట్టుకున్నాడు
డబ్బువాయ్, జనాలు వేరి, పైసావాయ్. ఇంకా ఇప్పుడు ఆ రాజు ఇంకా రాణి కూడా ఎంతో జీవితం భంగమైన భావంతో ఆయన కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే సంజయ్కి విషయం తెలియదు. ఏ విషయము? విదురు వచ్చి, అంటే విదురు వచ్చింది తెలుసు అని, విదురు వచ్చి మా రాజును మంచిగా చెక్కింది, బోధించే విషయం ఆయనకు తెలియదు. ఇంకా ఈ విషయం తెలియదు కి మా స్వామి బాధపడి ఇంట్లోకి వెళ్ళలే, చాలా ఉత్సాహంగా ఒక ఉన్నతమైన జీవితం కోసము ఈ అందకూపుకి వెళ్ళే బయటపడ్డాడు. అలా ఏం చదువు? ఆయన బాధపడు కారణం ఏంది? ఆయన రెండు విషయాలు తెలియదు. ఏంది? ఈ విధులు వచ్చి బోధించిండు, ఇంకా ఒక మంచి ఉన్నతమైన జీవితం కోసము ఈ అందుకుంపులకు బయటపడ్డాడు అనే, ఇంకా ఆయన ఇంకా సంతోషంగా ఉల్లాసంగా వెళ్ళిండు, బాధపడి వెళ్ళలే అనే విషయము తెలియలేదు. వీళ్ళు ఏ బాధలు పోయిండ్రు మరి? అయిపోయింది యుద్ధ దృష్టి, యుద్ధం అయిపోయింది కదా, అయిపోయింది. యుద్ధం వరకే ఉండే కదా, యుద్ధం వరకే కన్సెషన్ లేదు. తర్వాత కనెక్ట్ డిస్కనెక్ట్ డిస్కనెక్ట్ అయిపోయింది, అది వైఫై డిస్కనెక్ట్ అయిపోయింది. జూమ్ ఉండే అప్పుడు డైరెక్ట్ జూమ్ లో సార్, జూమ్ చేయడం కొత్తది కాదు. వ్యాస్ మరీసి ఆల్రెడీ ఇలా ఈయన కళ్ళలో జూమ్ ఫిక్స్ చేసిండు, ఉన్నక్కడే చూసి చెప్తున్నాను. లైవ్ లైవ్ స్ట్రీమింగ్ రికార్డింగ్ లైవ్ ఆన్ కస్టమ్ లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్ రాసిండ్రు, లైవ్ స్ట్రీమింగ్ అని. ఇది కొత్త టెక్నాలజీ, చైనా టెక్నాలజీ కాదు ఇది, ఇది మన భారతదేశం టెక్నాలజీ ఇది కదా. ఇది వ్యాస్ మహర్షి టెక్నాలజీ, దానికి కూడా జూమోలు టెన్షన్ పడుతుండ్రు. జూమోలు ఒక పెద్ద స్టేట్మెంట్ వేసిండ్రు, ఈ హరే కృష్ణ భక్తులు మీరు వందల మందితోని మూడు మూడు గంటలు ఏ మీటింగ్ చేస్తారు, ఏ ముచ్చట పెడుతుండ్రు మీరు ఏమిటి, మా సర్వర్లు అందరూ టెన్షన్ ఉన్నారని, మా సిస్టమ్ పనిచేస్తలేదని చెప్తున్నారు. మనం పెద్ద కథ రాసిండ్రు ఇస్కాన్కి, హరే కృష్ణ భక్తులకు. మీరు వందల వందల మందితోని మూడు మూడు గంటల మీటింగ్ ఏం చేస్తున్నారని మాదిరిగా, ఎందుకంటే దీని ప్రయోజనం ఏంది? ఏదో అర్ధగంట సేపు 40 నిమిషాలు ఓ 10 మందితో మీటింగ్ కోసం ఇది ఈ జూమ్ టెక్నాలజీ. కానీ మన భక్తులు ఏంది? ఏది ఉన్నా దాన్ని మంచిగా పిండుడిగా చేతి దొరికితే, అంటే ఏళ్ళు దొరికితే చేతి దొరికితే మూడు మూడు గంటలు వాళ్ళు ఆడుతుండ్రు. మీరు ఏం ముచ్చట పెడుతుండ్రు, మీ ముచ్చట ఏంది మరి, మూడు గంటలు ఏం ముచ్చట చెప్పిన వాళ్ళకు. నువ్వు కొంచెం మా క్లాసెస్ మీ దగ్గర ఉన్నాయి రికార్డింగ్, నేను ఏర్పడుతుంది మూడు గంటలు ఏం ముచ్చట పెడుతున్నావు, అవి విన్నారనుకో వాళ్ళ భక్తులు అయిపోతారు. ఇక అమెరికాలో కదా ఆ టైంలో ఈ భక్తులను జైలెత్తుండ్రు వాళ్ళు పోలీసులు, వీళ్ళు రోడ్ల మీద పుస్తకాలు అమ్ముతుండ్రు, చేస్తుండ్రు, డిస్టర్బ్ అవుతుంది, జైలెత్తుండ్రు. కానీ జైలేసరికి ఈ భక్తులు పోయి జైల్లో ప్రచారం చేస్తుండ్రు, పోలీసులు భక్తులు అయిపోతుండ్రు. పోలీసులు చెప్తుండ్రు వీళ్ళని లోపల పెడితే వీళ్ళు ఇంకా డేంజర్ ఉన్నారు, వీళ్ళని బయట ఉంచుండ్రు. బయట ఉంటే అందరి మాకు అంటే మీ లోపల వచ్చి కూడా ఆపలేరు. ఇది పోలీసులు కూడా హరికృష్ణ హరికృష్ణ చాలా చేశారు. సో ఈ లోపల ఉంటే అంటే బయట ఉంటే అంటే డేంజర్ లేరు, లోపల కతే అంత డేంజర్ ఉన్నారు అని పోలీసులు కూడా వాళ్ళని జైలు వేసుకొని భయపడుతున్నారు. సో పెద్ద కేసు అయింది ఇస్కాన్ మీద. సో వీళ్ళు శిష్యులు ప్రభాత్ కలిగారు, మరి మన పెద్ద వకీలు పెట్టుకోవాలా లాయరు, మన కోర్టు మన కేసు తెగొట్టడానికి. ప్రభాతాడు ఏ జడ్జి లేదు ఏం లేదు, మీరే జడ్జులు, మీరే పోవాలా, మీరే జడ్జులు అంటే మీరే వకీళ్ళు. పోయి మరి ఏం చెప్తాం మాగారు, ఏం లేదు, ప్రతిరోజు భావతం సెట్ తీసుకొని పండ్రి, ప్రతిరోజు ఒక షో వాళ్ళు అడుగుతారు, జడ్జి అడుగుతారు మరి మీకు మీ పక్షంలో చెప్పెడుతుందా, అప్పుడు ఏం చేయాలా, భావతం జరుగుండ్రి, ఒక శ్లోకం మీద క్లాస్ చెప్పుండ్రి. అట్లా ఒక్కరోజు రెండు రోజు మూడు రోజులు ఫైనల్ జడ్జి అడిగిండు, మరి మీ దగ్గర ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఆయన 18,000 శ్లోకాలు నెత్తి ఖరాబైంది. అంటే ప్రతిరోజు ఒక శ్లోకం అంటే ఈ కేసు ఎన్ని రోజులు నడుతుంది,
పద్దెనిమిది వేల రోజులు నడుతుంది కేసు. జడ్జి ఏమిషిండు, ఆ జడ్జికి ఒక వ్యక్తి పరిచయం ఉండే పెద్ద స్కాలరు తత్వేత్త. ఆయన అడిగిడు మరి ఈ ఇస్కోన్ సంగతి ఏంటి, ఆయన ఇస్కోనా అది ప్రాపర్ అథెంటిక్, అది ప్రామాణికమైన, అది ఒక మతం కాదు, అది ప్రామాణిక ధర్మం ఉంది అది ఓకే. జడ్జి తెల్లారొచ్చి మీ కేసు అర్థం కాదు, మీ మీరు ఏం తప్పు చేయలేదు అని మీరు ప్రచారం చేసుకోవాలని పర్మిషన్ ఇచ్చేసాను. ఏ కేసులు లేకుండా, ఏ పుస్తకాలు లేకుండా, అమెరికాలో లేకుండా అమెరికాలో ఇస్కోని బ్యాన్ చేసిండ్రు. ఇది ఒక మత ప్రచారం అని, ఇది మత ప్రచారం కాదు, ఇదే సనాతన ధర్మము. ప్రతిరోజు క్లాస్ అంటారు, మొత్తం కోట్ ఏమైంది, బాతం కాస్త మారిపోయింది. అసలు అంత బాతం కాస్త ఇంటూ ఇట్లా భక్తులు. అందుకనే ఇక్కడ ఇక్కడ మన ఈ ఏమంటారు సంజయ్కి ఈ విషయం తెలియలేదు. రెండు విషయాలు, ఈ విదురు ద్వారా ధృతరాష్ట్రకు బోధించడం జరిగింది. అది బోధించుడు ఆ బోధన విన్న తర్వాతనే చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా ఆయన ఉన్నతమైన జీవితం కోసము ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయాడు. ఇక ప్రభుపాదు చాలా మంచి విషయం, పెద్ద విషయం రాత్రులేదు, పెద్ద పాఠం మన కోసం శిక్ష ఏంది, అన్లెస్ వన్ ఈస్ కన్విన్స్డ్ ఇల్లు వదిలిపెట్టాలంటే, సాధు సన్యాలు కావాలంటే వాళ్ళకి ఇలా గట్టిగా అర్థం చేసుకోవాల్సింది. కేవలము కుటుంబ సభ్యులపై విరక్తి ఉంటే కాదు, ఆ విరక్తి పెడితే దేనివల్ల అవుతుంది, ఫ్రస్ట్రేషన్ ద్వారా. ప్రపరత్రు అన్లెస్ వన్ ఈస్ కన్విన్స్డ్ ఆఫ్ అ బెటర్ లైఫ్ ఆఫ్ రినౌన్సియేషన్ ఆఫ్ ద ప్రెసెంట్ వన్ కెనాట్ స్టిక్ టు రినౌన్స్ ఆర్డర్ ఆఫ్ లైఫ్ సింప్లీ బై ఆర్టిఫిషియల్ డ్రెస్ ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్ ద హోమ్. కేవలము బట్టలు మార్చుకొని ఇంట్లోకి వెళ్ళి బయట ఉంటే ఎవరు కూడా ఈ వైరాగ్య ఆశ్రమంలో ఉండలేరు. ఇక్కడ ఉండాలంటే నిలుకొని ఉండాలంటే కండిషన్ ఏంది, ఈ జీవితం వదిలిపెట్టిన తర్వాత, ఈ భౌతిక జీవితం వదిలిపెట్టిన తర్వాత నేను ఒక ఉన్నతమైన జీవితాన్ని పొందుతా అనే విషయంది మొత్తం కన్విన్స్ లేకపోతే బట్టలు మార్చుకునే కాదు. చదువు లాస్ట్ లైన్ తెలుగులో, పిమ్మట అంటే తర్వాతనా, చెప్పు కన్విన్స్డ్ మొత్తం నమ్మకం ఉండాలి ఏంది, ఈ జీవితం త్యాగం చేసిన తర్వాత, ఈ జీవితం పరిత్యజ పెంబటనా, పెంబట నాకు ఒక ఉన్నతమైన జీవితం పొందుతుంది, నేను ఈ జన్మం కోసము ఈ సుఖాలన్నీ నేను త్యాగం చేస్తా, నేను ఆశ్రమంలో ఉంటా దేనికోసము, దీని తర్వాత నాకు ఒక ఉన్నతమైన జీవితం పొందుతుంది, అది కన్విన్సే ఉండాలి, అప్పుడే ఉండగలుగుతారు. ఇక్కడ ఎప్పుడు కేవలము డ్రెస్ మార్చుకోడే కాదు, డ్రెస్ ఎప్పుడైనా మార్చుకోవచ్చు, తెల్లడికి వెళ్ళే కాశం వేసుకోవచ్చు, కాశం వెళ్ళి తెల్లడి కావచ్చు, దాంతో కాదు కన్విక్షన్ కావాలి, ఆ నమ్మకము గట్టిగా కావాలి. ఏం నమ్మకము, ఇప్పుడు ఇంత త్యాగం చేసాం కదా తర్వాత నాకు మంచి జీవితము పొందుతుంది, ఈ నమ్మకం ఉండాలి, అప్పుడే ఈ మార్గంలో ఉండగలుగుతారు. నాట్ బై స్టేయింగ్ అవుట్ సైడ్ ద హోమ్ ఆర్ చేంజింగ్ ద డ్రెస్, కేవలం కృత్రిమ పద్ధతితో బట్టలు మారితే కాదు, లేకపోతే బయట ఉంటే కాదు, ఈ నమ్మకం కలగాలి. ఆ నమ్మకం కోసము శాస్త్రాలు గట్టిగా వినాల్సింది, చదవాల్సింది, అప్పుడు నమ్మకం కలుగుతుంది, లేకుంటే ఉండలేరు. అయితే సంజయ్ ఇప్పుడు ఏం చేసిండు, ఇది చాలా ఇంపార్టెంట్. వ్యక్తికి జీవితంలో ఎన్నో బాధలు కష్టపడతాయి అనుకోడు, ఎన్నో జరుగుతాయి, అప్పుడు వ్యక్తి ఏం చేయాల్సింది, విమృజ్యాశ్రుని పాణిభ్యాం విష్టాభ్యం ఆత్మన ఆత్మన అజాత శత్రు ప్రత్యూచే ప్రభో పాదౌ అనుస్మరాన్. సంజయ్ మిషుడు వాళ్ళ యొక్క స్వామి ఎవరు, ధృతరాష్ట్రం, ప్రభో పాదౌ అనుస్మరాన్, ధృతరాష్ట్ర పాదాలు, ఆయన సేవకుడు కదా, ఆయన ధ్యానం చేసుకోడు స్మరణిస్తుండు, అజాత శత్రు ప్రత్యూచే అప్పుడు పలికిండు. కానీ దానికి ముందు ఏం చేసిండు,
ఆయన మెల్లంగా తన మనసును తన బుద్ధి ద్వారా ఓదరింపుకున్నాడు. బాధ ఉంది, మనసు బాధపడుతుంది, కానీ బుద్ధి ఏం చేయాలి? దాన్ని ఓదరించాలి. లేదు ఇట్లా కాదు, అట్లా కాదు, ఇట్లా ఉంది. కళ్ళకి వెళ్ళి కంటి నీరు ఊడ్చుకున్నాడు, మూడు పనులు చేసాడు. ఏంది? బుద్ధి ద్వారా మనసును ఓదరింపిండు, సెకండ్ కంటి నీరు ఊడ్చుకున్నాడు, మూడోది తన స్వామి యొక్క పాదాలు స్మరిస్తు సంజయ ధృతరాష్ట్రకు పలికాను. ఏమని చెప్తుంది ఈ శ్లోకం? చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇంకా ప్రభుపాద చాలా మంచి పరపడి ఇస్తుంది ఈ శ్లోకం. నా ఫేవరెట్ శ్లోకం ఇది, ఇంకా ఫేవరెట్ పరపడు స్పెషల్లీ. సంజయ ఉవాచ, సంజయ పలికాను. ఏం పలికాను? నాహం వేద వ్యవసీతం పితృర్వా కులనందన గాంధార్య వా మహాబాహో మూషితోస్మిన్ మహాత్మభి. మూషిత, మూషిత అంటే ఏంది? మోసవింపబడింది, నన్ను మోసపెట్టినరు ఎవరు? మూషితో అస్మి మహాత్మభి. ఇలాంటి గొప్పమైన మహాత్ములు నన్ను ఏం చేసినరు? మోసం చేసినరు అని చెప్తుండ్రు. నాహం వేదో వ్యవసీతం. నాహం, నాహం అంటే నాకు తెలియదు. నేను దృఢ నిశ్చయంతో మీకు చెప్పగలుగుతున్నా. ఇంకా ఏంటి, మా మీ కాకలు ఇంకా గాంధారి వాళ్ళ దృఢ నిశ్చయం విషయం నాకు ఏం కూడా తెలియదు. నాహం నా వేద, వేద అంటే జ్ఞానం, తెలియదు. నా వేద వ్యవస్థితి పితృర్వా కులనందన గాంధారి అవా మహాబాహో. ఈ గొప్పమైన రాజు ఎవరు? మహాబాహో. ఈయన కూడా బలం తక్కలేదు. ఎవరికి? ధృతరాష్ట్రకు. గుడ్డోడు కానీ శక్తి బాగుండే. అందుకని చివరికి భీముని బొమ్మను, ఇనుము బొమ్మను అలుముకొని మొత్తం పౌడర్ వేసేసాడు. అంత కోపం ఉండే భీముని మీద. ఎందుకంటే వందకు వంద కొడుకులు ఎవరు చంపారు? భీముడి చేత చంపారు వాళ్ళు. అందుకనే వీళ్ళు చివరికి కాక అశ్వమేధం పోయినారు. ధర్మరాజు పోతే లే ఫస్ట్ భీముని అలుముకుడు అన్నాడు. భీముని అలుముకుడు, భీముడు రానని. కానీ అప్పుడే కృష్ణుడు తెలిసిపోయింది ఈ వ్యక్తి మనసు బాధగా ఉంది. ఏంటో తెలిసింది ఆయన భగవంతుడు. అక్కడనే ఒక విగ్రహం ఉండే ఇనుముది, దేని మీద దుర్యోధను ప్రాక్టీస్ చేస్తాడు ఎప్పుడు. ఆ ఇనుము విగ్రహం మీద దుర్యోధను ప్రాక్టీస్ చేసేవాడు. ఎవరి విగ్రహము? భీముంది. భీముడు చెప్పి నువ్వు ఒక ఆ విగ్రహం నిమ్మడేయని. తో భీముడు ఆ ఇనుము విగ్రహం నిమ్మడికెత్తాడు. కాక నమస్కారం అని తో దా పొడకాని అలుముకొని ఇంత గట్టిగా అలుముటాడు. తన శక్తితోని ఆ ఇనుము విగ్రహంనే మొత్తం పౌడర్ పౌడర్ వేసేస్తాడు. అంత శక్తి ఉంది ధృతరాష్ట్రకు. అందుకని ఇక్కడ మహాబాహో, గొప్పమైన భుజాలు కలిగిన వాడు కదా. పితృర్వా కూలనందన, మీ పితృలు మీ కాకలు వీళ్ళందరూ ఎటు పోయినరో వాళ్ళ ధైర్యం విషయము, వాళ్ళ దృఢ నిశ్చయం విషయము నాకు ఎలా ఏ కూడా విషయము తెలియదు. వాళ్ళు ఏం చేసినారు? నన్ను మోసపెట్టినరు. ఈ మహాత్ములు నన్ను మోసపెట్టినరు అంటే ఎప్పుడు నేను మీతో వాళ్ళతో ఉండే పని ఉండేటోండి. 24 గంటలు వాళ్ళు సేవ ఇస్తుంది, కనీసం పోయేటప్పుడు గింత చెప్పుకోరా. నన్ను మోసపెట్టినరు అని ఎవరెవరు మోసపెట్టేవాళ్ళు? మహాత్ములు అని ఎవరు చెప్తున్నారు? ఇది సంజయుడు ధర్మరాజు యుధిష్ఠిరికి విషయం చెప్తున్నాడు. ఈ పర్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. పర్పోర్ట్లో ప్రభుత్వ మంచి విషయం చెప్తున్నది, ద గ్రేట్ సోల్స్ చీట్ అదర్స్. మేబీ అస్టానిషింగ్ టు నో, అబ్బా మహాత్ములు కూడా మోసపెడతారా? మహాత్ములు అంటే ఎవరు మోసపెట్టారు? అందరికి శ్రేయం కలిపే వాళ్ళు, అందరి మంచి కోరుకునే వాళ్ళు, వాళ్ళు మోసపెడతారా? మహాత్ములు మోసపెడతారని వింటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది, అవునులేదా? ఏ మీరు మహాత్ములు, మీరు ఇట్లయితారా? మీరు భక్తులు ఇట్లయితారా? మీరు మోసపెడతారా? మీరు ఇచ్చేతారా జనాలు బెటర్లు? మీరు భక్తులు కదా, వాళ్ళు చేసే పారు వారు మాత్రమేమో. మీరు భక్తులు ఇట్లా చేస్తారా? తిలకం పెట్టుకుంటారు, కంటిమాలు పెట్టుకుంటారు, జపం చేస్తారు, ఇట్లయితారు మీరు భక్తులు? సో జనాలకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ప్రభుపాదరు ఇది వాస్తవమే. ఏంది? మహాత్ములు మోసపెడతారు, వాళ్ళు కూడా మోసిస్తారు. కానీ దేనికోసము? మహాత్ములు మోసపెడతారు కనుక మహానైన కార్యం కోసం.
మహత్తరమైన కార్యం కోసం చిన్న చిన్న దాని కోసం వాళ్ళు మోసపెట్టరు. అందుకనే మోసపెట్టుడే అవసరం పడతాయి కదా. నేను భక్తునైనా నేను మోసపెట్టను కాదు, భక్తునైనా మోసపెట్టుడే, కానీ కార్యము అంతే మహత్ పెద్ద గొప్పగా ఉండాలి. గొప్పమైన కార్యం కోసము గొప్పవాళ్ళు మోసపెట్టుడేది సహజమే కదా. ఇట్ ఇస్ సెడ్ దట్ లార్డ్ కృష్ణ ఆల్సో అడ్వైజ్డ్, ఇది ఇప్పుడు ఉదాహరణ ఇస్తుండు ధర్మరాజు. ధర్మరాజు కృష్ణుడు ఏమని చెప్పిండు, అబద్ధం చెప్పు. ఇది అబద్ధం చెప్పాడంటే మోసపెట్టుడు. ద్రోణాచార్య మోసపెట్టిండు, అశ్వత్థామ హతహ, అశ్వత్థామ హతహ, అశ్వత్థామ చనిపోయిండు అని చెప్పిండు. కానీ మళ్ళీ ఏమన్నాడు, నరోవా కుంజరోవా. కుంజర్ అంటే ఏంది, ఏనుగు. మనిషి కావచ్చు ఏనుగు కావచ్చు, కానీ అశ్వత్థామ మాత్రం చనిపోయింది. అశ్వత్థామ హతాన్ని కట్టి చెప్పిండు, నరోవా కుంజరోవా మెల్లగా చెప్పాడు. కొందరు అంటారు అది నరవా కుంజరవా చెప్పేటప్పుడు కృష్ణుడు శంఖం పూరించిండట, అట్లా అంటారు కొందరు. ఈనాడు కూడా ధృతరాష్ట్రకెళ్ళి ఏమేమి సరే ద్రోణాచార్య ఏమిన్నాడు, అశ్వత్థామ హత చనిపోయినాడు. మోసపెట్టిండ్రు ఎందుకు, ఎందుకంటే గొప్ప కారణం కోసం. ఎందుకంటే ద్రోణాచార్య చనిపోకపోతే పాండవులు యుద్ధం గెలుచుడు అసాధ్యమే. భీష్ముడు చనిపోకపోతే అసాధ్యం, ద్రోణాచార్య చనిపోకపోతే అసాధ్యమే. పాండవులు గెలవలేదు, పాండవులు గెలవకపోతే ధర్మం స్థాపన కాదు. అందుకని బౌద్ధ విషయుడు చెప్ప అవద్దం, అవద్దమాడు. శిఖండిని తీసుకొని రా రథం, ఇదేం కాదు. శిఖండిని రథంపై తీసుకొని రా, ఏం కాదు, దాన్ని ఎదురయ్యు. మోసపెట్టిండ్రు, కానీ మోసపెట్టుడు చూడద్దు, కారణం ఏముంది అది చూడాలా. కారణం గొప్పదైతే ఆ మోసపెట్టుడు ఒప్పుకోవచ్చు. ఏ విధంగా అయితే తల్లి తన కొడుకును మోసపెడుతుంది, డాక్టర్ ఇచ్చిన మందు చేదు ఉంటుంది, తల్లి ఏం చెప్తుంది, నువ్వు అదే కాకరకాయ మీద బెల్లం వేసినట్టు మోసపెడతా ఆవులకు, ఆవులను మోసపెడుతుండు. కానీ అవి ఈయనకంటే ఎక్స్పర్టు, బెల్లం నలిమి పొడి చేస్తుంది కాకరకాయని, అవి నిన్ను మోసపెడుతున్నది. బెల్లం నలిపిస్తుండు అది తెలియ, అవి మంచిగా బెల్లం రప్పరుతున్నాయి, కాకరకాయ పొడి చేస్తున్నాయి. అదేవిధంగా తల్లి కూడా మందు చేదుంటే ప్రభు చెప్తారు తయంతది, ఆ మందును లడ్డూలో పెట్టిస్తుంది, ఇగో లడ్డు తిను. తో కొడుకు లడ్డు అని తింటాడు, కానీ లోపల ఏమవుతుంది, మందు పోతుంది. సో తల్లి మోసపెడుతుంది, కానీ దేనికోసము, కొడుకు ఆరోగ్యము మంచి ఉండాలా అని, అనారోగ్యము తగ్గాలని. సో కారణం ఉన్న శ్రేష్టమైనది. సో ఉన్నతమైన కార్యం ఉంటే, కారణం ఉంటే మోసపెట్టుడు మోసపెట్టుట్లా తప్పు లేదు, మోసపెట్టుట్లా తప్పు లేదు. ఎందుకంటే ఇట్ వాజ్ ద లార్డ్ వాంటెడ్ ఇట్. మన అంటారు ఉన్నతమైన కారణం ఎట్లా ఏర్పడుతుంది, ఒక కారణము ఉన్నతమైన ఎట్లా ఏర్పడుతుంది, ఎట్లా తెలుస్తుంది, ఎందుకంటే అది భగవంతుని యొక్క కోరిక ఉండాల్సింది, భగవంతుని యొక్క కోరిక ఉండి ఉండాల్సింది, అప్పుడు అది గొప్ప అవుతుంది. ఎందుకంటే భగవంతుని కోరిక లేకపోతే అది గొప్పది కారణం కాదు. సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద లార్డ్, లైన్ చాలా ఇంపార్టెంట్. సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అ క్రైటేరియన్ ఆఫ్ వన్ హూస్ బొనఫైడ్ అండ్ హైయెస్ట్ పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ ఈస్ టు సాటిస్ఫై ద లార్డ్ బై వన్స్ ఆక్యుపేషనల్ డ్యూటీ. భగవంతుని యొక్క సంతృప్తి, భగవంతుని సంతోషపెట్టుడే జీవితం యొక్క పరిపూర్ణమైన లక్ష్యం ఉండాల్సింది. ఇది భాగవతము, ఇది గీత యొక్క సారాంశం. ఇది ధృతరాష్ట్రం ఇంకా గాంధారి సంజయ్కి చెప్పక చేయబోయారు, దేనికోసం, చిమ్మలో పోయినరా లగ్గమైన పోయినరా చెప్పక చేయగా, ఎడిపోయినరు హిమాలయం అయిపోయింది. దేనికోసము, ముక్తి పొందడానికి. అది ఎందుకంటే గొప్పమైన కార్యం ఉంది, భగవంతు యొక్క సేవ కోసము, భగవంతు యొక్క సంతోషం కోసం పోయినారు. అందుకనే అటువంటి కార్యంలో మోసపెట్టుడు నడుస్తుంది కదా.
రేపు మందిరం నిర్మాణం కోసం మీరేమైనా మోసపెట్టి ఓ 50 లక్షలు ఇచ్చేసారనుకో, తప్పులేదు అన్న. 10 కోట్లు తీసుకొస్తే ఇంకా ఆయన తప్పలేదు. ప్రభుపాద గారు మిత్రులు, సనాతన్ గోస్వామి ఏం చేసాడు? ఆయన మోసపెట్టిండు ఎవరిని? ఆ జైల్ వాచ్మెన్. నీకు నేను 5000 ఇస్తా, 8000 ఇస్తా, 10000 ఇస్తా, చివరి 12000 ఇస్తా బంగారాలు. ఏమని మోసపెట్టిండు? నాకు మక్క వేడుతుంది, నాకు హజ్కు వేడుతుంది అని మోసపెట్టిండు. రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన ఇంటి పంతుల్ని మోసపెట్టిండు. నువ్వు నేను చూసుకుంటాను సో పంతులు పోయిండు. ఈయన పంతులతో పాటు సగం దారి బయట వెళ్ళిండు. వాచ్మెన్ ఎంతురు? అవి పంతులతోనే వాయి కదా అని వాళ్ళు హాయి ఉన్నారు. సగం దారి పోయేసరికి ఇబ్బంది ఉన్నాడు. మీరు ఇంటికి వండి నేను చూసుకుంటాను. అక్కడికి వెళ్ళి పారిపోయింది కదా రఘునాథ్ దాస్ కోసం మోసపెట్టిండు. ఇంకా చివరికి ప్రభుపాద అంటున్నారు, భగవంతుని యొక్క సంతృప్తి కోసము ఏ చేసినా కానీ ఓకే గుడ్, భగవంతుని యొక్క సంతోషం కోసము ఏ చేసినా కానీ గుడ్డే. ఎందుకు? ఎందుకంటే అది పరతత్వంతో సంబంధించింది కాబట్టి. ఇంకా చివరికి ప్రభుపాద చెప్తున్నారు, మాకు కూడా అదే అవకాశం కలిగింది. త్వరలో చెప్తున్నారు, నేను కూడా మా కుటుంబ సభ్యులను మోసపెట్టినా, ఇంకా శ్రీమద్ భాగవతం యొక్క సేవ కోసము నేను ఇంట్లోకి వెళ్ళి బయటపడ్డా. అటువంటి మోసపెట్టకపోతే నేను ఇంత పెద్ద పని కాకపోతుండే. అందుకనే ప్రభుపాద చెప్తున్నారు, ఇటువంటి కార్యంలో, ఇటువంటి మోసపెట్టుట్లో దెర్ ఈజ్ నో లాస్ ఫర్ ఎనీ పార్టీ. ఏ పక్షం కూడా నష్టం లేదు. దెర్ ఈజ్ నో లాస్ ఫర్ ఎనీ పార్టీ ఇన్ సచ్ అ ట్రాన్సెండెంటల్ ఫ్రాడ్. ఇటువంటి దివ్యమైన ట్రాన్సెండెంటల్ ఫ్రాడ్, లాస్ట్ వర్డ్ ఆధ్యాత్మిక మోసం అంటే ఇది. ట్రాన్సెండెంటల్ ఫ్రాడ్లా ఇటువంటి ఆధ్యాత్మిక మోసపెట్టు వచ్చే ఎవరు కూడా నష్టపోరు. నష్టపోతారా? ఎవరు నష్టపోరు? అందుకనే మోసపెట్టాలా? నడుతుంది. నేను కదా టెంపుల్ జాయిన్ అయినప్పుడు మావకి ఏమని చెప్పిన? 6 నెలలు కొంచెము ట్రైనింగ్ తీసుకున్నాను అని చెప్పి. అందుకే మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. నేను బయట వస్తే ప్రాక్టీస్ చేస్తే మనకి టైం ఉంది కదా, కొన్ని పుస్తకాలు చదువుకోవాలి ట్రైనింగ్ కోసం అని 6 నెలలు చెప్పిన. సరే ఎట్లనే మళ్ళీ జీతం టైం 6 నెలలు అలా చేసింది. మళ్ళీ 6 నెలలు మళ్ళీ టెంపుల్ వచ్చింది. ఏమైంది 6 నెలలు? నేను మొన్న ఎగ్జామ్ అయ్యాను ఫెయిల్ అయినా. ఇంకా 6 నెలలు మళ్ళీ 6 నెలలు ఎగ్జామ్ ఉంటుంది. మోసపెట్టి పడుతుంది. మళ్ళీ 6 నెలలకు వచ్చింది. చూస్తే ఏంది కాశాంలో ఉన్నా నాకు ఇప్పటికీ తెలుసు అది విషయం. నేను ఆశ్రమంలో ఉన్నా, లంచ్ అయింది, ఇట్లా జస్ట్ కూర్చున్నా, కిందికి వెళ్ళి రిసెప్షన్ అప్పుడు మొబైల్ ఆడే రిసెప్షన్లకి ఫోన్ వచ్చింది. టెలిఫోన్ ఆపరేటర్ ఫోన్ చేస్తుంది, నరే ప్రభు కనుక మీ అమ్మ వచ్చింది అని బట్టి. వారం రోజుల ముందే కాశ వేసుకున్నా. ఒక్కటి మరి ధరిలు మనది పనం. ఏం చెప్తు ఎట్లా అర్ధ గంట సేపు అటు ఇటు ఉరికిన తల్లండ ఏమన్నా కానీ ఇక పిల్లడా చేసింది ఒకటి. సరే ఎటువంటి మోసపెట్టుడు నడుతుంది. ఎందుకు? ఈ మోసపెట్టుడు తన సుఖం కోసం కాదు, భగవంతుని యొక్క సేవ కోసము, భగవంతుని యొక్క సంతృప్తి కోసము. ఎన్ని అవతలు ఆడినా, ఎన్ని లంగతనం చేసినా, ఎన్ని చేసినా నడుతుంది. మాఫ్ అన్ని మాఫ్. కానీ దానికి కారణము గొప్పదే ఉండాలి కదా. నేను కదా నేను లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు చుట్టాలన్నీ అయిపోయినాయి, లేకుండే నాకు యాత్ర కూడా బృందావన యాత్రకు తో బాస్ ముందర మీద పగ. ఎందుకు? నేను ఎప్పుడు పిలుకా ఉండే, తిలకం పెట్టుకుంటుండే హాస్పిటల్లో కూడా తినకుండా మీద పగుండే. ఏంది తాగు ఇట్లా అత్తడు మంచి బట్టలు వేసుకుంటారు, మంచిగా ఉండాలా, డాక్టర్లా ఉండాలా కదా. నాకు అన్నాడు, నేను సార్ చుట్టీలు కావాలా 10 రోజులు అంటే కొన్ని చుట్టీలు ఏమన్నా అయిపోయినాయి అంటే క్యాజువల్ ఇవన్నీ అయిపోయినాయి అన్న. సార్ కొంచెం లేదు నాకు తెలుసు నువ్వు చెప్పి అది ఎందుకు అలా అంటే, నేను మా అమ్మ నా కోసము మస్తు సంబంధాలు చూసింది, అందుకని దేశం రమ్మంటుంది. 10 రోజులు టైం దొరికితే అన్ని సంబంధాలు చూసుకుని వస్తా. మళ్ళీ పెళ్లి సంబంధం పెళ్లి చేసుకుంటావా? గుడ్ 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 పో సంతకం పెట్టాడు. మళ్ళీ వచ్చిన వాళ్ళు అడిగే ఏమైనా కుదిరిందా?
ఒక్క అమ్మాయి కూడా సరిగా లేదు, సంబంధం కుదరలేదు, పోయి వేస్ట్ అయిపోయింది. అట్లా వృందావన యాత్ర వచ్చింది నేను. అందుకే భక్తులు వెళ్తారు యాత్ర వెళ్తుందా, ఓలోకలు చంపేసేలా కప్ కంపెనీలా చుట్టూరు కదా, మా ఆయన చచ్చిపోయింది, మా కాక చచ్చిపోయాడు, చంపేసేలా ఉన్నా కొంత ఏమవుతుంది? మళ్ళీ యాత్ర ఎట్లా ఉంటే గుండు వేసుకొస్తారు, యాత్ర పోయి గుండుకు ఎక్కువలా. ఏమైందంటే మొన్న దినాలు అయినాయి ఇక, కర్మలు అన్నీ అయిపోయినాయి ఇక, 12 రోజుల తర్వాత యాత్ర 10 రోజులు ఉంటుంది కదా. గుండు వేసుకొని కొంచెం ముఖం చిన్న వేసుకొని పోతే ఇక మాయ మంచిది ఉండే, నేను బాగా ప్రేమకు చూసుకునేది, నేను ఎంతో అరుచుకునేది, కానీ ఏం చేయాలి సార్ అంటే కదా చుట్టి శాంక్షన్ అయిపోతుంది. భక్తులు మోసపెడతారు, మోసపెట్టుడు తప్పు కాదు, కానీ దానికి కారణము గొప్పగా ఉండాలి. ఆ గొప్ప కారణం ఏంటి? భగవంతుని యొక్క సంతృప్తి. ఇంకా దాన్ని ఇప్పుడు మన కోసం ఎట్లా ఉంటుంది? మనకు ఎట్లేటప్పుడు భగవంతు సంతృప్తి? గురుదానికి పర్మిషన్ ఇవ్వాలి. ఓకే నడుతుంది. ఇప్పుడు శ్రీరంగ మందిరం, శ్రీరంగంది మొత్తం పెద్ద పెద్ద మందిరము ఎట్లా తయారైంది? మొత్తము డబ్బులు దొంగలించి. ఐదుగురు శిష్యులు ఉండ్రి, ఆయన పేరు గుర్తు తెలియదు ఆ గురుకి. ఐదుగురు శిష్యులకు ఐదు సిద్ధులు, తిరుమంగ అలవారు. ఈ తిరుమంగ అలవారు, అలవారు అంటే వాళ్ళు గురువులు ఆచార్యులు, అలవారు అంటారు వాళ్ళు. ఈ తిరుమంగ అలవారికి ఐదు శిష్యులు. ఒక్కొక్క శిష్యునికి ఒక్కొక్క సిద్ధి ఉండే. ఒక్క శిష్యుడు వ్యక్తి మాట్లాడుకుంటాను అట్లనే కట్టిపెడుతుండే, కదలకుతుండే. ఇంకో శిష్యుడు తాళాల ఒప్పుట్లో ఎక్స్పర్టు, ఇంకొక శిష్యుడు లీలమే నడుచుట్లో ఎక్స్పర్టు. కొన్ని సిద్ధులు ఉండే ఐదు శిష్యులు. పైసా కావాలి ఏంటి? ఒక శిష్యుడు పోయి ముచ్చట పెడుతుండే ఆ ఇంటి మనిషితో కదా, ముచ్చటతోని ఆయన కట్టిపెడుతుండేగా, ఆ శక్తి ఉండి ఆ వ్యక్తి కదలకుతుండేగా. ఇంకో వ్యక్తి పోయి మంచి తాళాలు ఇస్తుండే, మూడో వ్యక్తి దొబ్బుతుండే, అన్ని ఎక్స్పర్టు. ఇట్లా చేసి దొబ్బిన పైసలతోని ఆ మొత్తం శ్రీరంగ మందిరం తయారు, ఎంత పెద్ద మందిరం ఆ టైంలో ఆ కాలంలో. దాని తర్వాత ఏమైంది? వీళ్ళు ఇంకా పెద్ద గ్యాంగ్ తయారు చేసుకున్నారు, ఇంకా దొంగలు కాలే కదా ఐదుగురితో ఏమవుతుంది? పెద్ద గ్యాంగ్ ఏర్పడేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు చెప్పారు మీకు కూడా కొంచెం పాలిస్తాము, మీరు మాత్రం సహకరించారు, వాళ్ళు మాకు కూడా పైసలు తేని వాళ్ళు సహకరించారు, మొత్తం డబ్బు కలెక్ట్ చేసిండ్రు. ఇక చివరికి వీళ్ళు అంటారు సార్ మరి మా పాలు మాకు ఇయ్యారా, మా పైసలు మాకు ఇవ్వరని. ఎవరు? ఈ దొంగలు కొత్తగా వచ్చిన వాళ్ళు, భక్తులు కాకపోయారు వాళ్ళు దొంగలేరు. ఒక అన్నగల్లే ఈ ఒక దొంగ ఒక శిష్యుడు ఏం చేశాడు? ఆ దెబ్బంత లేదా ఆ నడి సముద్రంలో మీద ఆశపెట్టి పెట్టాం అసలు చెరువుల అన్నుంది, మీరు అక్కడికి వస్తే అక్కడికి ఓల పాలకు చెత్తా అని చెప్పిండు. అందరికీ ఏం చేశాడు? ఓ పెద్ద పడవ కూర్చున్నట్టు తీసుకుపోయి ఆ నడి సముద్రంలో పోయి పడవను ఉల్టా చేసాడు. మొత్తం పడవ ఉల్టైపోయింది, అందరు ముందు చచ్చిపోయారు. వీళ్ళకి సిద్ధి ఉండే, వీళ్ళ మీద నడిచి వచ్చింది. మోసపెట్టుడే కదా, కానీ దేనికోసం? భగవంతుని సంతృప్తి కోసం. కానీ ఇది మనం అజ్జేయదు, మన కోసం ఏంది? గురువు పర్మిషన్ ఇవ్వాలి. మనం ఎటువంటి పని చేసుకునే ముందు గురువు అడగాలి, అయ్యా మరి ఇట్లా ఉంది మరి చేత నడుతుందా, ఆయన పర్మిషన్ ఇస్తే ఓకే, లేదా అది గొప్ప మోసం కాదు. లేకుంటే ఏమన్నా ఆచార్యులు మోసపెట్టినరు, రూపాయి చెప్తున్నారు అది సరే అని నేను కూడా మోసపెడతా, అది నడదు. గురు ఆజ్ఞ ఉండాలి, గురుతోని కనుక్కొనే చెప్పాల్సిందే. అప్పుడేగా ఈ విధంగా సంజయ చెప్పేటప్పుడు ఏమైంది? ఆ అతి శక్తివంతుడైన భగవంతుని ప్రియమైన భక్తుడు నారదుని అక్కడికి వచ్చేసిండు. తన చేతిలో వీణ తంబుర వాయిస్తూ ఇక ధర్మరాజు యుధిష్ఠిరు వాళ్ళ సోదరుతో సహా ఎంతో బాధగా ఉన్నారు. కానీ ఒక గొప్పమైన వ్యక్తికి ఏ విధంగా స్వాగతం పలకాలను ఆ విధంగా వాళ్ళు కూర్చునేకి స్థలం ఇచ్చిండ్రు, దండం పెట్టి స్వాగతం పలికిండ్రు. చెప్పిన తర్వాత ధర్మరాజు యుధిష్ఠిరు తన విషయం చెప్తుండగా ఎందుకు బాధగా ఉన్నాడే, మా కాక మా పెద్దమ్మ మా కాకలు ఇంకా మా పెద్దమ్మ వందరూ తప్పిపోయిండ్రు, వాళ్ళది పత్తలేదు అని చెప్తున్నారు. దాని తర్వాత ఇక నారదుని మొత్తం మీకు బోధిస్తాడు. ఇక రేపు అధ్యాయం మనము అయిపోతుంది కదా. నారదుని రెండు చెప్తాడు, మళ్ళీ ఎట్లా పోయినరు ఎటు పోయినరు, మళ్ళా
ఎట్లా ధృతరాష్ట్ర వాళ్ళ జీవితం ఒక యశం పొందుతాడు. ఈ రెండు విషయాలు మనము రేపు చర్చిస్తాం. అయితే రేపటి నుంచి మనము శ్లోకం నంబరు 39 నుంచి మనము ఈ అధ్యాయ చివరి 60 శ్లోకం వరకు వెళ్దాం రేపు. హరే కృష్ణ శిల ప్రభుపాద్ కి జయ, గ్రంథరాజ్ భాగవతం కి జయ, నితాయ గౌర్ ప్రేమనందే హరి హరి.